ఈరోజు నేను ప్రారంభించబోయే నవల శ్రీ భయంకర్ అనే కలం పేరుతో శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన క్రైమ్ థ్రిల్లర్ మీ ముందుకు. వెలుపల పిలుపు వినగానే నిండు జాబిలి వంటి సుందర వదనంతో సిల్క్ డోర్ కర్టెన్ తొలగించుకొని ఆమె హాలులోకి తొంగి చూసింది. హఠాత్తుగా మెరుపులాగా తళుక్కుమన్న ఆ నవమోహనాంగిని చూసి వచ్చిన పెద్ద మనిషి మొదట కొంచెం కంగారు పడ్డాడు. చాలా బిగుతుగా ఉన్న గౌనును ధరించి నైలాన్ చున్నీని అశ్రద్ధగా జీరాడుతుంటే గమనించకుండా కళ్ళెదుటగా దేవకన్యలాగా సాక్షాత్కరించిన ఆ లావణ్యవతి ఎవరండి మీరు? కోకిలి కంఠంతో పలికింది. గొంతుకు సవరించుకొని కొంచెం గంభీరంగా, నేను బలరామ్, డిటెక్టివ్ సర్వీస్ అన్నాడతను. ఓహో, మీరేనా? లోపలకు దయచేయండి. ఆ చురుకైన సుందరాంగి బలరామ్ను ఆహ్వానించింది. అతను ఆమెతో వెలుపలి వరండాలో నుంచి లోపలి హాల్లోకి ప్రవేశించాడు. దయచేసి అలా సోఫాలో కూర్చోండి, ఆమె తిరిగి మర్యాదతో అంది. బలరాం అక్కడ ఒక సోఫాలో కూర్చుంటూ వారున్నారా అని అడిగాడు. లేరండి, మీరు వస్తారని చెప్పారు, కూర్చోమన్నారు. వారు తిరిగి ఇప్పుడే రావచ్చు. అలాగా, నేను వస్తున్నట్లు తెలిసి ఉండి ఎందుకు వెళ్ళారబ్బా? బలరాం హాల్లో కళాత్మకంగా అమర్చబడి ఉన్న శృంగార పటాలను, అక్కడున్న కాస్ట్లీ ఫర్నిచర్ని కూడా తిలకిస్తున్నాడు. కొంచెం కాఫీ తీసుకుంటారా? ఆమె అతని ముందు నుంచి అలమారు దగ్గరకు నడిచింది. సుమారు 18 ఏళ్ల అద్భుత లావణ్యవతి వయసులో ఉన్న ఆమె అందంతో తొణికిసలాడుతున్న ఆమెను చూసి ఎవరై ఉంటుందా అని అనుకున్నాడు బలరాం తనలో తాను. అలమరు తలుపులు తెరిచి ఆ వన్నెలాడి ఫ్లాస్క్లోని కాఫీని కప్పులో పోసి బలరాం దగ్గరకు తీసుకొచ్చి అందించింది. అరే రే, మీరే తీసుకొచ్చారే, అతను నొచ్చుకుంటూ అన్నాడు. పర్వాలేదు, తీసుకోండి అందించింది ఆమె. ఆమె తిరిగి డోర్ కర్టెన్ దగ్గరకు పోయి ఒయ్యారంగా నిలిచింది. బలరాంకు తిరిగి తిరిగి ఆమె అందమైన మొహంలోకి చూడాలని అనిపించింది, కానీ ఏమనుకుంటుందో అని బెదిరాడు. దాసుగారికి మీరేమవుతారు? ఆమె చిరునవ్వు మొహంలోంచి జవాబు వెలువడే లోపగా బాల్కనీలో కారాగిన చప్పుడు వినిపించింది. వారొచ్చారు అనేసి ఆమె సిల్క్ కర్టన్లోకి తప్పుకుంది. 40 ఏళ్లకు పైగా దాటిన మనిషి విలువగల సూట్ ధరించి టిప్ టాప్గా ఒక సుల్తాన్ వంటి దర్పం వెలువరిస్తూ లోపలికి ప్రవేశించాడు. వెంటనే సోఫాలో ఉన్న వ్యక్తిని చూశాడు. మిస్టర్ బలరాం, మీరేనా అనుకున్నాను. అవును సార్, ఐఎమ్ సో సారీ, అర్జెంట్ పని మీద వెళ్ళాను. తమరు ఎంతసేపు అయింది వచ్చి? ఎంతోసేపు కాలేదులేండి, పావుగంట. మీనా? ఒక కేక పెట్టిన దాసు బలరాంకి ఎదురుగా మరి ఒక సోఫాలో కూర్చున్నాడు. మీనా బలరాంకు మర్యాద చేసి కాఫీ ఇచ్చిన ఆ లావణ్యవతే డోర్ కర్టెన్లోంచి తిరిగి వెలుపలకు వచ్చింది. వచ్చిన పెద్ద మనిషికి ఏం కావాలో కొంచెం కనుక్కున్నావా? చాలా దూరం నుంచి వచ్చారు. వకీల్ ప్రమీలాదేవి పంపించిన డిటెక్టివ్ బలరాం వీరే. ఓ, అలాగా. నవమోహన్తో వచ్చి ఆమె దాస్ కూర్చున్న కుషన్ సోఫా చేతి మీద అతనికి దగ్గరగా విలాసంగా కూర్చుంది. ఆ అమ్మాయి నాకేం లోపం చెయ్యలేదు, రాగానే ఆహ్వానించింది, కాఫీ కూడా ఇచ్చింది. మీరు వస్తారని నేను ముందుగానే చెప్పి ఉంచానులేండి. మేడ మీదకి పోదాం, పదండి. అతను లేచాడు. మీనా, రాజీని పైకి పంపించు, మీకేమైనా కావాలంటే అది చూస్తుంది చెప్పి దాస్ ముందుకు దారి తీశాడు. బలరాం అతనినే అనుసరించాడు. అది చాలా పెద్ద భవనంలా కనిపించింది. మహారాజుల వంటి ధనికులు నివసించవలసినదిగా అన్ని హంగులు కలిగి అతి రమణీయంగా ఉంది. ఆ పరిస్థితులు, వాతావరణము చూస్తే దాసి కోటీశ్వరుడు కాకపోయినా కనీసం ఒక లక్షాధికారి అయినా అయి ఉంటాడని అనుకున్నాడు బలరాం తనలో తానే. దాసు అతన్ని ఒక సుందరమైన ఎయిర్ కండిషన్ రూమ్లోకి తీసుకెళ్లి ఒక ముక్మల్ దెండ్లతో అమర్చిన సోఫాలో కూర్చోమని నియమించాడు. తన్ను అక్కడే సమీపంలో డ్రాయర్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. డబ్బాలోంచి మేలు రకం సిగరెట్ ఒకటి తీసి బలరాంకు ఒకటి అందిస్తూ తానొకటి అంటించుకున్నాడు. మీరు ప్రమీలాదేవి గారు మహాప్రజ్ఞావంతులని, డిటెక్షన్ చేయడంలో మిమ్మల్ని మించిన వారు లేరని తెలిసి ఈ ఉదయం లాయర్ మేడం ప్రమీలాదేవికి ఫోన్ చేశాను. ఆవిడ చెప్పిన ప్రకారం వెంటనే మిమ్మల్ని పంపించినందుకు చాలా సంతోషం. మీరే వ్యాపారం చేస్తుంటారు సార్? నేనొక ప్రొడ్యూసర్, మా బ్యానర్ పేరు జాలీ ప్రొడక్షన్స్, వకీల్ గారు చెప్పారనుకున్నా. ఆ పేరు ఎక్కడో విన్నట్లు జ్ఞాపకం. దానికేమి? ప్రస్తుతం మీకు కలిగిన ఇబ్బంది గురించి చెప్పండి. నేను చావబోతున్నానంటే మీకు ఎలా ఉంది? చావడమా? దేనికి సార్? నన్నెవరో హత్య చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, అందుకే మిమ్మల్ని పిలిపించాను.
మీరు గట్టిగా ప్రయత్నించి వాళ్ళని పట్టుకోవాలి. అందుకోసం ఎంత డబ్బు ఖర్చైనా లెక్క చేయను, దానికి సిద్ధంగా ఉన్నాను. మీకు అటువంటి అనుమానం ఎందుకు కలిగిందంటారు? అనుమానం కాదు, ఖాయమే. నిన్న రాత్రి జరిగిన సంఘటనతో ఇంకా ఖాయమైంది. లేకుంటే మీరు మీ లాయర్ ఎక్కువ ఫీజులు తీసుకుంటారని తెలిసి ఉండి కూడా అనవసరంగా ఖర్చు చేస్తానంటారా? అసలు జరిగిందేమిటో వివరించండి. అదే మనవి చేస్తున్నా. గత వారంలో వరుసగా 2 రోజులు 2 ఉత్తరాలు వచ్చాయి. పోస్ట్లోనా? కాదు, ఒకటి ఇదే నా డ్రాయర్లో ఉంది, 2వ ఉత్తరం నా బెడ్రూమ్ బీరువాలో చూశాను. ఆ 2 ఉత్తరాల్లోనూ ఏమని ఉందంటారు? నెల లోపలుగా నన్ను హత్య చేయడం ఖాయమని, కారణం కూడా ఉదహరించలేదు. అంతేనా? అంతకంటే ఇంకేమీ లేదు. మీరు కూడా ఆ ఉత్తరాలు చూదురుగానే నిన్న రాత్రి తిరిగి ఏమిటో జరిగిందంటున్నారు. స్టూడియో నుంచి ఇంటికి వస్తున్నాను. రాత్రి 11 దాటి ఉంటుంది. కారులో వస్తున్నారనుకుంటాను. నా స్వంత కారులో వస్తున్నాను. డ్రైవర్ ఉన్నాడు, నేను వెనక సీట్లో కూర్చున్నాను. స్టూడియో దాటి సగం దూరం వరకు వచ్చింది కారు. మరో కారు ఒకటి వెనక నుంచి చాలా దూకుడుగా వస్తున్నట్లు తెలిసింది. ఎవరబ్బా అంత దూకుడుగా వస్తున్నారని నేను తిరిగి చూశాను. అంతలోనే ఆ కారు నా కారుని తప్పించుకొని క్రాస్ చేస్తూ సరాసరి వచ్చినప్పుడు అందులో ఉన్న వాళ్ళెవరో రివాల్వర్ పేల్చినట్టు ధన్మని చప్పుడైంది. ఒకదాని తర్వాత ఒకటిగా 2 బుల్లెట్లు నా మీదకొచ్చి మొహం మించి దూసుకుపోయాయి. వీసమంతా గురి తప్పింది, కానీ లేకుంటే 2లో 1 నాకు తగిలి నాకు చావు మూడేది. కుక్క తిప్పుకోకుండా చచ్చేవాడిని. రివాల్వర్ షాట్ వినిపించగానే ఆ కారు మేఘమండలంలో కూరుకుపోయినట్లు ముందుకు దూకి మటుమాయమైంది. మా డ్రైవర్ వెనుతిరిగాడు. ఏమైంది సార్? ఆశ్చర్యంగా నన్ను అడిగాడు. ఆ కారులో వాళ్ళెవరో నా మీదకి రివాల్వర్ పేల్చారు, కొంచెంలో 2 గుండ్లు తప్పిపోయాయి. అదృష్టవంతులం అన్నాను. మెధవలు ఎవరై ఉంటారు సార్? నంబర్ అయినా గుర్తించడానికి అవకాశం లేకుండా కారు దాటిపోయింది. ఆ సంగతి తెలుసుకుంటే ఆ శత్రువులెవరో తిరిగి మరో విధంగా నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించవచ్చు. స్పీడ్ హెచ్చించు, అందకుండా దాటిపోదాం. నేను మా డ్రైవర్ను హెచ్చరించాను. అతడు అలాగే చేశాడు. ప్రాణం దక్కించుకొని వెంటనే వచ్చి ఇంటి దగ్గరకు చేరుకోగలిగాం. కంటికి నిద్ర లేకుండా రాత్రంతా ఆలోచించాను. ఉత్తరాలు రాసినవాడు, కారులో తరుముకొచ్చి పేల్చినవాడు ఒకరే హంతకుడను ఊహించాను. నా మీద కత్తి కట్టినవాడు ఒకసారి గురి తప్పినంత మాత్రంలో వదిలిపెట్టడని, ఏదో రకంగా నా ప్రాణాలు తీసి తీరుతాడని ఖాయం చేసుకున్నాను. అటువంటి ఘోరం జరక్క మునిపే నా జాగ్రత్తలో నేనుండడం అవసరం అనుకుని తెల్లవారుగానే వకీల్ ప్రమీలాదేవికి ఫోన్ చేశాను. ఆవిడ వెంటనే మిమ్మల్ని పంపించడం జరిగింది. ఇది కథ. మీరేం చేస్తారో చెయ్యండి. నా ప్రాణం కాపాడవలసిన బాధ్యత ఇకపై నుంచి మీదే. మీకు విరోధులు ఎవరైనా ఉన్నారా? ఎలా చెప్పగలను? విరోధులని తెలిస్తే వాళ్లను వెంటనే మట్టుబెట్టగల శక్తి నాకుంది. అందువల్ల విరోధం పైకి కనిపించకుండా కుట్ర పడుతున్నట్లు అర్థమవుతోంది. అనగా మీకు ఆప్తులుగా ఉంటున్న వాళ్లే ఈ సాహసం తలపెట్టారనుకోవాలి. రాయబడిన 2 ఉత్తరాలు మీ పడక గదిలోనూ మీ డ్రాయర్లోనూ దొరికాయి అంటున్నారు. దీనిని బట్టి హంతకుడు మీ ఇంట్లో మీ కళ్ళెదుట తిరుగుతున్న మనిషి అయి ఉండాలి, లేదా మీరు అనుమానించడానికి అవకాశం లేని వ్యక్తి అయినా అయి ఉండాలి. మీ చావును కోరే వ్యక్తులు, మీ వల్ల అపకారం పొందిన వాళ్ళు ఎవరెవరున్నారో కొంచెం ఆలోచించుకొని చెప్పండి. డైరెక్టర్ శ్యామ్ సుందర్కు నాకు ఇటీవల కొంచెం మనస్పర్ధలుగా ఉన్నాయి. కారణం, అతను కంపెనీలో ఒక వాటా కావాలన్నాడు. నేను ఇయ్యకుండా నిరాకరించాను. అటువంటి విరోధులు మీకు ఇంకా ఎవరెవరున్నారో చెప్పండి. నా మొదటి భార్య భానుమతికి నేను తను వదిలిపెట్టానని కోపం ఉంటుంది. ఆమె ఎక్కడ ఉంటుంది? అడయార్లో ఒక భవనం అద్దెకు తీసుకుని ఉంటుంది. నెలకు 5,000 రూపాయలు మనోవర్తి కింద ఇస్తున్నాను. అప్పుడు ఆమె మీరు చావాలని ఎందుకు కోరుకుంటుంది? ఆమెకు చెందే ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి నా పేరున 78,000 ఉంది. నేను చస్తే ఆ డబ్బు ఆమెకేగా చెందుతుంది? అది ఒక పాయింటే. ఆ విధంగా మీరు అనుమానించదగిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? మా కంపెనీ భాగస్వామి భూపాల్ మహాసోమరిపోతు ఒక్కరోజైనా కంపెనీకి రాడు, ఒక్క పని చేయడు. వాడికేమీ తెలియదు కూడా. పోయిన సంవత్సరం 2 చిత్రాల్లో వచ్చిన అమిత లాభాలు వాడి ఆశను పెంచాయి. నా వాటాను తనకు విక్రయించమన్నాడు. 3 రెట్లు లాభమిస్తానన్నాడు. నేను అమ్మనన్నాను. అందువల్ల వాడికి నాపై కక్షగా ఉండి ఉంటుంది. సరే, ఇప్పటికీ 3 శత్రువులు తేలారు. ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆలోచించండి.
మా కంపెనీలో మ్యూజిక్ డిపార్ట్మెంట్కు చెందిన వరదరాజ్ అనే ఒక డ్రమ్మర్ ఉన్నాడు. అతని చెల్లెళ్ళు సరళ మేకప్ శిక్షణలో పనిచేస్తూ ఒక హీరోయిన్ రత్న బాలను ఎదిరించి పోట్లాడింది. అందువల్ల నేను ఆ సరళను పనిలో నుంచి తొలగించవలసి వచ్చింది. అది తనకేదో అవమానం అనుకుని ఆ పిల్ల మర్నాడే ఒంటి నిండా కిరట్స్నాయిల్ పోసుకుని నిప్పు అంటించుకొని చనిపోయింది. తన చెల్లెలి యొక్క దుర్మరణానికి నేనే కారణమని అన్నగారికి కోపంగా ఉంది. అతను కూడా పనిలో నుంచి మానుకున్నాడా? లేదు, మంచి డ్రమ్మర్, జీతం రెట్టింపు చేశాను, అందువల్ల వాడు మానుకోలేదు. అయినా నా మీద అతనికి వైరం ఉంటుందని నా అనుమానం. ఉండవచ్చు, అటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఏం చెప్పను, ప్రస్తుతం ఇంకెవరూ జ్ఞాపకం రావడం లేదు. అయినప్పటికీ డబ్బు గల వాళ్లకు అనేక మంది శత్రువులు ఉండవచ్చు. పరిస్థితులకు లొంగి అణిగి మణిగి ఉంటారు. అవకాశం చిక్కినప్పుడు తలెత్తుతారు. అంతలో వెలుపల అడుగుల చప్పుడు విని ఎవరది అన్నాడు దాసు. సార్, ఒక స్త్రీ కంఠం పలికింది. గొంతుకను బట్టి గుర్తించాడు. రోజీ, 20 ఏళ్ల వయసులోని నవయవ్వన సుందరాంగి ఒక ఆమె అప్పుడే బాత్రూంలోంచి వచ్చినట్లుంది. క్లీన్గా స్నానం చేసి మడతలు నలగని దుస్తులు ధరించి వచ్చింది. స్నానం వల్ల కొంచెం ఆలస్యమైంది. మీకేమైనా కావాలా? దాసు బల్లకు దగ్గరగా వెళ్ళింది. రోజీ, నువ్వు టీ చాలా బాగా చేస్తావు, 2 గ్లాసులతో హాట్ హాట్గా తీసుకొస్తావా? దాసు అన్నాడు. రోజీ సగర్వంగా నడుచుకుంటూ నా మీద ఒక చిరునవ్వు విసిరింది. మొదట కనిపించిందొక అమ్మాయి, ఈమె ఇంకొక ఆమె. ఈ ఇద్దరు? బలరాము అడగబోతుండగా, ఆ వాళ్లే, రోజీ అండ్ మీనా. నా సంరక్షణ కోసం, ఇంటి పనుల కోసం ఉన్నారు. వాళ్ళు కాక మరో ఇద్దరు, లిల్లీ అండ్ జోకర్. చాలా నమ్మకమైన వాళ్ళు. మీక నలుగురిలో ఎవరి మీద అనుమానం లేదా? వాళ్ళ మీద? నో, వాళ్ళు చాలా విశ్వాసపాత్రులు. అవసరమైతే నాకు ప్రాణం ఇచ్చేవాళ్ళు. మీరు తరచూ ఎక్కడికి వెళ్తూ ఉంటారు? స్టూడియో, వీలుగా ఉంటే క్లబ్కి. స్టూడియోలో మీకు మిత్రులు ఎవరు? అందరూ మిత్రుల్లాగే కనపడతారు. నేను ఒకసారి మీ స్టూడియోకి పోయి చూడాలి. ఓ ఎస్, వెళ్ళండి. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుందాం? ఎప్పుడు అవసరమంతొస్తే అప్పుడే కలుసుకుందాం. నా ప్రమాద స్థితిని మీకు అర్థమయ్యేలాగా చెప్పాననుకుంటున్నాను. నా ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను. నిమిషం వృధా పుచ్చడానికి వీల్లేదు. సరేలేండి. నిన్న రాత్రి రివాల్వర్ పేల్చబడిన చోటు మీకు జ్ఞాపకముందా? చెప్పానుగా, స్టూడియోకి ఇంటికి మధ్య ప్రాంతం, అక్కడే గుండా మసీదు ఉంది. దానికెదురుగానే హంతకుడు ఆ సాహసం చేసి దాటుకుపోయాడు. నేను తిరిగి మిమ్మల్ని కలుసుకునే వరకు మీరెక్కడికి వెళ్ళదు, ఇంటి దగ్గరే ఉండండి. సరే. జోకర్ అనే నౌకర్, 30 ఏళ్ల వయసు గలవాడు. బట్లర్ లాంటి దుస్తులు ధరించి 2 గ్లాసులతో టీ తీసుకొని ఇచ్చాడు. ఇరువురు సేవించే వరకు అక్కడే నిల్చున్నాడు. ఖాళీ గ్లాసులు పట్టుకుపోవడానికి కాబోలు. బలరాం అక్కడి నుంచే దాసి యొక్క వివరాలన్నిటినీ ప్రమీలాదేవికి ఫోన్ చేసి వివరించాడు. అంతేకాకుండా ఆమె సలహాను అడిగాడు. మై డియర్, ఈ కేసులో నేనేమి చేయదలుచుకోలేదు. నీకు ఎలా తోస్తే అలా చేయి. నీ తెలివి, నీ ప్రజ్ఞా విశేషాలు ప్రకటించడానికి ఇది మంచి అవకాశం. నువ్వు నా తెలివిని టెస్ట్ చేసే లోపలగానే క్లయింట్ గుటకాయ స్వాహా అవుతారేమో, అది చూసుకో. నిన్న రాత్రి జరిగిన దానిని బట్టి చూస్తే కత్తి కట్టిన శత్రువు దాసు యొక్క ప్రాణాలను క్షణాల మీద అపహరించడానికి కాచుకున్నట్టు తెలుస్తోంది. ఆ పైన నీ ఇష్టం. భర్త చెప్పినది విని ప్రమీలాదేవి నవ్వినట్లు ఫోన్లో తెలిసింది. హలో మై డార్లింగ్, నవ్వులాటకిది సమయం కాదు. తన ప్రాణాలు ఏ క్షణంలోనైనా ఎగిరిపోతాయేమో అని భయపడుతున్నాడు. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో ఆలోచించు. నీ వల్ల ఏమీ కాదంటావా? ఎందుకు కాదు? నీ సలహా తీసుకుంటే మంచిదని. అయితే ఈ రాత్రి లోపగా అనుమానితులందరినీ వరుసగా కలుసుకో, స్టేట్మెంట్స్ తీసుకో. రాత్రి మనం కూర్చొని చర్చ జరిగిద్దాం. సరే, నేను ఆ పనే చెయ్యాలని అనుకుంటున్నాను. అలాగే అంటావని నాకు తెలుసు. దాసు దగ్గర అతను చెప్పిన అనుమానితుల లిస్టు, అడ్రస్లు తీసుకున్నావా? ఆ, ఇప్పుడు అందు గురించి బయలుదేరబోతున్నాను కూడా. ఓకే, అయితే రాత్రికే మనం కలుసుకునేది. అంతే, మరి రెడీగా ఉంటావుగా? తిరిగి ఆమె ఒకసారి నవ్వి వెంటనే ఫోన్ కట్ చేసినట్టు తెలిసింది. బలరాం వెంటనే అక్కడి నుంచి తన స్కూటర్ మీద బయలుదేరి డైరెక్టర్ శ్యామసుందర్ బసకు చేరాడు. పెద్ద జరీ అంచు సిల్క్ పంచను ఒకదానిని లుంగీగా కట్టి గ్లాస్కో లాల్చి తొడిగిన 25 ఏళ్ల పచ్చని శరీర ఛాయ గల యువకుడొకడు ఆ ఇంటి యొక్క మధ్య హాలులో కూర్చుని పేపర్ చదువుతూ ఉండడం కనిపించింది.
వచ్చిన పెద్ద మనిషి ఎవరో తెలియక శ్యామ్ సుందర్ ఎవరికోసమండి అని అడిగాడు. డైరెక్టర్ శ్యామ్ సుందర్ మీరు అయితే మీకోసమే వచ్చానండి. నేనే కానీ ఎక్కువ టైం లేదు, షూటింగ్కి పోవాలి. నేను వచ్చిన పని అంతకంటే చాలా ముఖ్యమైన పని. కొద్ది క్షణాల్లోనే మీకోసం పోలీసులు వస్తే పాపం మీరు చిక్కుల్లో పడిపోతారు. అందుకనే నేనే ముందుగా వచ్చాను. పోలీసుల నా దగ్గరికి ఎందుకు? అయితే మీరెవరు? డిటెక్టివ్ బలరామ్. రండి, అలా కూర్చోండి. ఏమిటి విషయం? శ్యామసుందర్ ఆదుర్దాగా అడిగాడు. బలరాం లోపలికి ప్రవేశించాడు. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని, మీరు మీ బాస్ దాసుగారి ప్రాణాలు తీయగోరడంలో ఆంతర్యం ఏమిటో నిజం చెప్పండి. నేనా? మా బాస్ ప్రాణాలు తీయగోరుతున్నానా? మీరు మాట్లాడేదేమిటో నాకు అర్థం కావడం లేదు. గిట్టని వాళ్ళెవరో చెప్పినట్టు కదలేవో నమ్మి మీరు అనవసరంగా నా దగ్గరకు వచ్చారు. కంపెనీలో మీకు వాటా కావాలని మీరు దాసుగారిని అడిగారు. అడిగాను. నాకు నెలకు 10,000 జీతం ఇస్తున్నారు, దానికి బదులు వాటా ఇయ్యమన్నాను. ఇష్టం లేక ఆయన నిరాకరించాడు. ఆ వ్యవహారం అంతటితో అయిపోయింది. మీరు ఆయన్ను చంపుతున్నారని బెదిరింపు ఉత్తరాలు రాయడం లేదా? నేనెప్పుడూ రాయలేదు. పోనీ ఆ పని చేస్తున్న వాళ్ళెవరో చెప్పగలరా? తెలియదు. మీకు వివాహం అయిందా? చేసుకోబోతున్నాను. శుభకార్యానికి ముందు ఇటువంటి చెడ్డ కార్యక్రమాల్లో ఇరుక్కోవడం మంచిది కాదు. ఆ సంగతి నాకు తెలుసు. మీరు ఎవరిని వివాహం చేసుకోబోతున్నారో అడగవచ్చా? అందరికీ తెలిసిన సంగతి, మీకు మాత్రమే ఎందుకు తెలియకూడదు? భానుమతి దాసుగారి మొదటి భార్యను నేను ప్రేమించాను. ఆ సంగతి దాసుగారికి తెలిసినట్లు చెప్పలేదు. తెలియదేమో, నాకు పని ఉంది, వెళ్ళాలి. మరొక్క మాట సరళ, మీకు తెలుసా? ఆ డ్రమ్మర్ చెల్లెలు, ఆమె చావును గురించి ఏమిటి? ఆత్మహత్య చేసుకుందని అంటారు. ఎందుకో, ప్రొప్రైటర్ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేశాక ఆమె మేకప్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేది. పనిలో నుంచి ఎందుకు తీసివేశారు? ఆ సంగతులన్నీ ఆమె అన్న వదరప్పని అడగండి, విపులంగా తెలుసుకోవచ్చు. శ్యామసుందర్ కూర్చున్న చోటులోంచి లేచాడు. దాసుగారిని హత్య చేసే ప్రయత్నంలో మీరు లేరు. లేను, నాకు అనవసరం. ఆ ఉత్తరాలు కూడా మీరు రాయలేదా? నాకు అసలు ఆ గొడవలేవి తెలియదు. దయచేసి మీరు వెళ్ళండి. ఒకవేళ దాసుగారు కనుక అనవసరంగా నన్ను అటువంటి వ్యవహారాల్లో ఇరికించినట్లయితే తగిన ఫలితం అనుభవించవలసి ఉంటుందని చెప్పండి. శ్యామ్ సుందర్ హాల్లో నుంచి మరో గదిలోకి వెళ్ళిపోయాడు. బలరాం వెంటనే అతను చెప్పినవన్నీ తన డైరీలో రాసుకున్నాడు. దుస్తులు ధరించి అతను తిరిగి వచ్చినప్పుడు, ఇది మీరిచ్చిన స్టేట్మెంట్, దీనిపై కొంచెం సంతకం చేయండి. బలరాం అడిగాడు. నేను వేటి మీద సంతకాలు చేయదలుచుకోలేదు, నాకు అనవసరం. శ్యామసుందర్ కటువుగా అనడం వల్ల బలరాం నిర్బంధించలేకపోయాడు. ఇరువురు ఒకేసారి యువతరకు వచ్చేశారు. శ్యామసుందర్ తన కారు మీద, బలరాం తన స్కూటర్ మీద చెరువు వైపుకు బయలుదేరి వెళ్ళిపోయారు. డైరీలో వ్రాసుకున్న అడ్రస్లు చూసుకుంటే అక్కడకు కంపెనీ భాగస్వామి భూపాల్ గారి ఇల్లు సమీపంలో ఉన్నట్లు తెలిసి బలరాం తన వాహనాన్ని అటు మళ్లించాడు. అడ్రస్ ప్రకారం క్రమంగా పోయి గుర్తించిన నంబర్ గల భవనం దగ్గర ఆగాడు. భూపాల్ అండ్ కంపెనీ, కమిషన్ వ్యాపారం, వెలుపల తగిలించబడి ఉన్న బోర్డు చూసి లోపలికి ప్రవేశించాడు. ముందు హాల్లో కొందరు గుమాస్తాలు పనిచేస్తున్నారు. టైపిస్టు మిషన్ దగ్గర కూర్చుని టకటకా కొడుతున్నాడు. అందరిలో భూపాల్ అనుకోదగిన మనిషి ఎవరూ కనిపించకపోవడం వల్ల బలరాం దిక్కులు చూస్తూ నిల్చున్నాడు. ఒక ప్యూను అతనిని సమీపించి, ఎవరు కావాలి సార్ అని అడిగాడు. భూపాల్ గారు ఎక్కడా? లోపల ఆఫీసులో ఎవరితోనో మాట్లాడుతున్నారు. మీరెవరు? నేను డిటెక్టివ్ బలరాం. కాగితం మీద రాసియ్యండి. బలరాం తను దాసు దగ్గర నుంచి వచ్చినట్లు కూడా ఒక చిట్టి వ్రాసి పంపాడు. కొద్ది క్షణాల్లో నౌకర్ తిరిగి వచ్చి బలరామును తన వెంట కొనిపోయాడు. 50 ఏళ్లకు పైబడిన, వయసులో విలవగల ఓటు, పంచ మొదలైన దుస్తులు ధరించిన భూపాలు లోపల ప్రవేశించిన కొత్త మనిషిని చూసి కూర్చోవలసిందిగా సౌజ్ఞ చేశాడు. అక్కడే కొన్ని అకౌంట్ పుస్తకాలు ముందర పెట్టుకుని ఉన్న మరొక ఇద్దరు పెద్ద మనుషులు కూడా బలరామును పరిశీలనగా చూశారు. డిటెక్టివులకు పోలీసులకు మా కంపెనీలో ఏం పని? భూపాల్ తీక్షణంగా అడిగాడు. మీకు భాగస్వామిగా ఉంటున్న దాసుగారిని ఎవరో చంపడానికి పూనుకున్న విషయం మీకు తెలుసనుకుంటాను. ఆ వార్త అక్కడున్న వారి ముగ్గురకు ఆశ్చర్యమునే కలిగించింది. దాసును చంపదలుచుకున్నారా? ఎవరు? మీరే అని ఆయన అనుమానిస్తున్నారు. బెదిరిస్తూ మీరు ఉత్తరం కూడా రాశారని
అతనికి బుద్ధి లేదు. నేను తలుచుకుంటే ఆ పని ఏనాడో జరిగి ఉండేది. వాణ్ణి చంపితే నాకేమిటి లాభం? కంపెనీల్లో ఉన్న వాటా కూడా మీకే సంక్రమించవచ్చని. చచ్చువాటా అది నాకు లెక్క కాదు. అంతకంటే విలువైన వ్యాపారాలు లాభాలు నాకు చాలా ఉన్నాయి. మీరు ఆయన వాటాను మీకు అమ్మమ్మని అడిగారా లేదా? ఎప్పుడో ఏదో సందర్భంలో అడిగాను. అతనికి విక్రయించే ఉద్దేశం లేదని తెలిసి మెదలకుండా ఊరుకున్నాను. మీ వాటాదారుపై మీకు క్రోధం లేదా? అందుకు లేదు. మరెందుకైనా ఉందా? 2 సంవత్సరాల వ్యాపారంలో నాకు రావాల్సిన 1 లక్ష రూపాయల లాభం అపహరించాడు. ఇదిగో నా లాయరు, ఆడిటర్లు లెక్కలు చూసి దాసు చేసిన ద్రోహమును బయటపెట్టారు. దగ్గర ఉన్న 2 మనుషులను చూపించి చెప్పాడు భూపాల్. నమ్మిన వాటాదారుని ఆ రకంగా ఆయన మోసం చెయ్యకూడదు, వకీల్ అన్నాడు. వచ్చిన కొన్ని మొత్తాలను జమ వ్రాయకపోవడం ఎంత తప్పు? ఆడిటరు తెలియజెప్పాడు. అతను మోసం మీరు పట్టుకున్నారని దాసుగారికి తెలుసా? ఇంకా తెలియదు. అవసరం కలిగినప్పుడు బయట పెట్టాలనుకుంటుండగా మీరు మరో కొత్త వార్త తెచ్చారు. అతనికి శత్రువులు అనేక మంది ఉన్నారు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు హజామత్ చేసి పారేస్తారు. ఆ శత్రువులు ఎవరై ఉంటారు? ఆ పేర్లు బయట పెట్టవలసిన అవసరం మాకే ఉంటుందండి. అయితే మీ వాటాదారు చనిపోవడం మీకు ఇష్టమేనన్నమాట. మా ఇష్టాయిష్టాలతో ఏం పని? అనవసరంగా సినిమా అంటూ పెట్టి మమ్మల్ని కూడా అపఖ్యాతి పాలు చేశాడు. అందమైన అమ్మాయిల్ని చేర్చి అందరితోనూ యథేచ్ఛగా సంభోగించడమే ముఖ్య వృత్తిగా పెట్టుకున్నాడు. అందువల్ల మేము దరిదాపులకైనా పోము. రావలసిన పద్ధతిలో మా లాభాల డబ్బు మాకు రానప్పుడు చూసుకుంటాము. పైకు కనిపించేది సినీ వ్యాపారం, లోన జరిగేదంతా తాగుడు వ్యభిచారం. సరళ అనే ఒక కన్య యొక్క దుర్మరణమును గురించి మీకెంతవరకు తెలుసు? ఆ పిల్లను నేనెప్పుడు కళ్ళతోనైనా చూడలేదు. ఆమె అద్భుత సౌందర్యవతి అని మాత్రం చెప్పుకోవడం తెలుసు. కిరసనాయలు పోసుకొని ఒంటికి నిప్పు ముట్టించుకుని చచ్చిందని కొందరు చెప్పారు. ఆ మరణానికి దాసు ముఖ్యమైన కారణమని కొందరంటారు. నిజానిజాలు ఆ పరమాత్ముడికి తెలియాలి. డ్రమ్మరు వరదప్పను మీరు ఎరుగుదురా? ఆ సినిమా వాళ్ళని నేనెవ్వరినీ ఎరగను స్వామి. ఆ వాతావరణం అంటేనే నాకు గిట్టదు. అంత గిట్టకపోతే ఆ వ్యాపారంలోకి ఎందుకు దిగారు? ఎవరు దిగారు? దాసు తనకు కావాలని ఆ వ్యాపారం పెట్టుకున్నాడు. మాకుండే అనేక వ్యాపారాల్లో అది ఒకటి. అంతవరకే. దాసుగారికి మీకు అన్ని వ్యాపారాల్లోనూ వాటా ఉందా? లేదు, కొన్నిట్లో మాత్రమే ఉంది. అతను భాగస్వామి. ఒక్క సినిమా వ్యాపారమును తప్ప ఇతర వ్యాపారముల వేటిని అతనిపై వదిలిపెట్టలేదు. ఆ సినిమా వ్యాపారం మాత్రం ఎందుకు వదిలారు? అందులో నాకు అనుభవం లేదు కాబట్టి. వస్తున్న లాభాలను చూస్తే ఇటీవల మాత్రమే అది కూడా ఒక మంచి వ్యాపారమే అని తెలుస్తోంది. అందువలనే దాసుగారి వాటాను కూడా కొనాలని మీకు ఆ శక్తి కలిగి ఉంటుంది. అందువల్ల కాదు, అతను మోసం చేసి నాకు రావాల్సిన డబ్బును అపహరించడం వల్ల. ఆ వ్యాపారం నుంచి అతనే తప్పించాలని ఉద్దేశం. ఆయన మీ 1 లక్ష రూపాయలు అపహరించిన మాట నిజమేనంటారు. ఆగండి ఆగండి, లెక్కలు తనిఖీలు చేసిన ఆడిటరు లాయరు ఇక్కడే ఉన్నారు. దాసుగారు మోసం చేశారు అనడంలో సందేహం లేదు. ఆ డబ్బును ఆ ప్రకారం రాబట్టుకునే శక్తి మాకుంది. అందుకోసం హత్యా ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. లాయరు ఆడిటరు ఏకగ్రీవంగా పలికారు. దాసుగారి భార్య భానుమతిని గురించి? అయ్యో, అనవసరమైన ప్రస్తావన ఇక్కడ చేయకండి. మాకెంతవరకు నిమిత్తముందో అంతవరకు చెప్పాము. దయచేసి వెళ్ళండి. తగినంత కారణం లేకుండా మీరు ఇక్కడికి రావడం కూడా మాకు చాలా అవమానకరం. కంపెనీ వాటాదారు భూపాల్ తీక్షణంగా పలకడం వల్ల బలరాం వెళ్ళిపోవడానికి లేచాడు. భానుమతి మూర్తీభవించిన నవ నాగరికరాలు, కత్తిరించిన జుట్టు, హైహీల్ షూజు, సిల్క్ గౌను ధరించి ఏ అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచో అప్పుడే దిగివచ్చిన దొరసానిలాగా నోట్లో నుంచి సిగరెట్ పొగ షోక్గా విడుస్తూ హాల్లో కొంచెంసేపటికి అక్కడ నిలుచున్న వ్యక్తిని చూసి తెల్లపోయింది. ఆమె తీరును చూసి అతడు ఆశ్చర్యపోయాడు. హూ ఆర్ యూ మిస్టర్? ఆమె మర్యాదగా ప్రశ్నించింది. మిస్సెస్ దాసుని చూడాలని వచ్చాను. నేనే భానుమతి, దాసుగారి భార్య కాదా? ప్లీజ్ డోంట్ మెన్షన్ దట్ నేమ్. మీరు మాతృభాషలో మాట్లాడితే బాగుంటుంది. దయచేసి ఆ పేరెక్కడ తలపెట్టకండి. నా పేరు భానుమతి అని చెప్పండి. మీకు ఇంగ్లీష్ రాదా?
వచ్చిన మాతృభాష మీద ఆమాత్రం అభిమానం ఉంచాలని. ఓ ఐసి నవ్వుతూ అంది, అలా కూర్చోండి. అతను కూర్చున్న తర్వాత నాతో మీకేంటి పని అని అడిగింది. ఆ పని ఏమంత పెద్దది కాకపోయినా చాలా ముఖ్యమైనదని అనుకుంటున్నాను. మీ పేరు, ఎక్కడుంచి వచ్చారు? డిటెక్టివ్ బలరామ్, ఈ ఊళ్ళోనే మా ఆఫీస్ ఉంది. హో గుడ్ గాడ్, డిటెక్టివ్? నాతో పని ఉందా? ఆమె చేతిలోని సిగరెట్ ట్రేలో పడేసి అతనికి ఎదురుగా మరి ఒక కుర్చీలో కూర్చుంది. బలరామ్ ఆమె యొక్క రూపురేఖలను, తీరును వింతగా చూస్తున్నాడు. 22 లేక 23 ఏళ్ల వయసులో పొంకమైన ఆకర్షణీయమైన శరీర అవయవాలు కలిగి పచ్చని శరీర ఛాయతో తీర్చిదిద్దిన కనుముక్కు తీరుతో సౌందర్యవతిగా ఉంది ఆమె. మీరు ఈ దొరసాని దుస్తుల్లో కాకుండా మామూలు నారీమణిలు ధరించే దుస్తులు ధరిస్తే ఇంకా చాలా అందంగా కనిపించేవారు. ప్లీజ్ డోంట్ కామెంట్, మైండ్ యువర్ బిజినెస్ వ్యాఖ్యానించడం మాని మీ పని మీరు చూసుకోండి. థ్యాంక్ యూ మేడం, మీ భర్త దాసు గారు. ఆ పేరు ఇక్కడ చెప్పకండి. అవసరం ఉన్నప్పుడు చెప్పకుండా ఎలా మేడం? దీనిని బట్టి మీ భర్త అంటే మీకు ఎంత విరోధమో అర్థమవుతోంది. నాకు విరోధం లేదు, ఐ హేట్ హిమ్. ఇంచుమించు రెండు ఒకటే. మీరిప్పుడు కూడా ఆయన పోషణలోనే ఉన్నారు కదా. హీఈస్ బౌండ్. మీ పోషణ కింద ఆయన దగ్గర నుంచి నెలకు 5,000 తీసుకుంటూ ఆయన్నే అసహించుకోవడం మంచిదేనంటారా? అందుగురించి వ్యాఖ్యానించవలసిన పని మీకేమొచ్చింది? మీరు మీ భర్తను అంతగా ఏవగించుకుంటున్నప్పుడు ఆయన్ను హత్య చేయడానికి పూనుకున్న వారు మీరే అనుకోవడంలో పొరపాటు ఉండదు. వాట్, హత్య? ఆమె ఒకసారి పెద్దగా అరిచి లేచి నుంచింది. కనీసం హత్య చేస్తామని బెదిరిస్తూ ఉత్తరవైనా రాసి ఉంటారు. నేనా? దాసుగారు అలా అభిప్రాయపడుతున్నారు. ఆయన్ని చంపుదామని బెదిరిస్తూ ఆయనకెవరో 2 ఉత్తరాలు రాశారు. అది మీరేనని నాకు కూడా తోస్తోంది. అటువంటి పాడు పని నేనెందుకు చెయ్యాలి? ఇష్టం లేదు కాబట్టి వదిలేసి దూరంగా ఉంటున్నాను. ఆ మనిషి చస్తే నాకేంటి లాభం? నెల నెలా వచ్చే 5,000 పోవా? పోతే ఏం, ఇన్సూరెన్స్ డబ్బు 100,000 మీకే వస్తుందిగా. ఆ డబ్బుతో ప్రేమించిన శ్యామ్ సుందర్తో కలిసి స్వేచ్ఛగా ఉండొచ్చు, పెళ్లి కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఆమె మొహంలో కొంత ఆశ్చర్యం కనిపించింది, మాటల్లో కొంత కంగారు పుట్టింది. శ్యామ్ సుందర్ను మీరు కలుసుకున్నారా? కలుసుకున్నాను. ఏమని చెప్పాడు? మేమిద్దరం ప్రేమించుకున్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడా? ఆయన నాతో ఏం చెప్పాడన్నది ప్రస్తుత విషయం కాదు. మీరు చెప్పవలసింది మీరు చెప్పండి. నేనిప్పుడు ఆ పని మీదనే వచ్చాను. దాసుగారు మాకు ఫీజులిచ్చి ఈ పరిశోధన కొరకు నియమించారు. మీరిక్కడ చేయవలసిన పరిశోధన ఏమీ లేదు, దయచేసి వెళ్ళిపోండి. మీరు డైరెక్టర్ శ్యామ్ సుందర్ను ప్రేమించి పెళ్లాడదలుచుకున్న విషయం ఒట్టిదా? నిజమా? మా ప్రైవేటు విషయాలు మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. నా ఒక్కడితో చెప్పడానికి ఇప్పుడు సంకోచిస్తే రేపు కోర్టులో అనేక మంది సమక్షంలో మీరు చెప్పి తీరాలి. అప్పటి సంగతి నేను చూసుకుంటాను. దాసుగారిని హత్య చేస్తామని బెదిరిస్తూ ఉత్తరాలు రాసింది మీరే అయితే వ్యవహారం కోర్టుకు వెళ్లకుండా ఇక్కడే సర్దుబాటు చేసుకోవచ్చు. మీ మేలు కోరి చెప్తున్నాను. అటువంటి ఉత్తరాలేవీ నేను రాయలేదు. మరొకరి చేత వ్రాయించారా? మీరు తెలివి మరీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మీరు అడిగే సమాచారాలు నాకు ఒక్కటి కూడా తెలియదు. చాలాసార్లు చెప్పాను. స్టూడియోకి మీరు తరచూ వెళ్తూ ఉండేవారా? తరచూ కాదు, ఎప్పుడైనా బుద్ధి పుడితే వెళ్ళేదాన్ని. విడిగా వచ్చిన 6 మాసాల నుంచి అసలు పోవడం మానేశాను. మేకప్ డిపార్ట్మెంట్ సరళ చనిపోయి 6 మాసాలు అయిందనుకుంటాను. ఉండొచ్చు. మీకు ఆమె తెలుసా? కొంతవరకు. ఆమె ఆత్మహత్య చేసుకున్న మాట నిజమేనంటారా? నేను నమ్మలేదు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆమెకేమీ లేదనుకుంటున్నాను. ఎవరో హత్య చేశారు. అటువంటి ఘోరం చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు? నాకు తెలియదు. రూపవతికి శత్రువులు అనేక మంది ఉంటారు. అటువంటి అందగతలు దేవలోకంలో సైతం ఉండరని నేను చెప్పగలను. మీరన్నట్లు ఆమెనెవరైనా హత్య చేసి ఉంటే పోలీసులు ఎలా వదిలిపెట్టారు? హంతకులకు పోలీసులను ఏమార్చే ఉపాయాలు చాలా తెలిసి ఉండాలి. అయినా ఈ సందర్భంలో సరళ అన్నగారున్నాడు, ఆయనకు ఎక్కువ సంగతులు తెలిసి ఉంటాయి. పోయి మీరు అతన్ని కలుసుకోండి. కలుసుకోవడం మాననుకోండి. మీ మాటలపై కూడా కొంత విశ్వాసం ఉండి అడుగుతున్నాను. తెలిసినంతవరకు చెప్పండి.
మీ భర్త దాసుగారి గుణగణాలను గురించి. ఆ కుక్క పేరు తలబెడితేనే నా అరికాలి మంట తలకెక్కుతుంది. ఆడస్వరూపం కనబడితే చాలు, వదిలిపెట్టడు. సినిమా వంక పెట్టుకుని రోజుకొక కొత్త పిల్లతో. ఇంట్లో ఇద్దరు సౌందర్యవతులున్నారే, ఇద్దరు కాదు నలుగురు. నేనిద్దరినే చూశాను. మీనా రోజీ, మీనా పట్టపు రాణి, రోజీ నౌకరు. వీరు కాక మరో ఇద్దరు. ఆ అవినీతిపరుడికి అందరూ భోగవస్తువులే. ఆ నీచుడు అందుకే పుట్టాడు, అందుకే బ్రతుకుతున్నాడు. నేను వదిలిపెట్టింది కూడా అందుకే. స్త్రీ వ్యసనం కోసం అతను ఖర్చు చేసే డబ్బుకు అంతులేదు. భాగస్వామి ఎలా ఊరుకుంటున్నాడో నాకు తెలియదు. సరళతో కూడా దాసుకు సంబంధం ఉందంటారా? నేను చెప్పలేను. ఆమె చాలా బుద్ధిమంతురాలని నా భావం. 16 ఏళ్ల రూప యవనంలోనే జీవితమును నాశనం చేసుకుంటుంది అనుకోను. అయినా మీరు ఆ వరదప్పను కలుసుకోండి. చెల్లెలి మరణానికి కారకులైన వారి మీద పగ సాధించడం కోసము అతను కత్తి పట్టుకుని తిరుగుతున్నాడని వింటున్నాము. పాపం ఆ చెల్లెలంటే అతనికి ప్రాణం. వరదప్పకు వివాహమైందా? అయిందేమో, నాకు తెలియదు. అతను కొంచెం క్రాక్. చెల్లెలి యొక్క దుర్మరణంతో అతని మెదడు మరీ చెడిపోయి ఉంటుంది. ఆమెకేదో జ్ఞాపకం వచ్చింది. ఇక నేను వెళ్ళొచ్చా? చాలా అవసరమైన పనులున్నాయి. ఓకే, అమూల్యమైన మీ కాలమును కొంత పాడు చేసి ఉంటే క్షమించండి చెప్పి బలరాం అక్కడి నుంచి బయలుదేరాడు. అతను వెళ్ళిపోయిన వెనువెంటనే ఆమె టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి ఏదో నెంబరు తిప్పింది. అవతల వ్యక్తి వెంటనే పలికాడు. హలో శ్యామ్ సుందర్, నేను భానుమతి. మై కిసెస్ టు యూ డార్లింగ్. చాలా సంతోషం, కానీ మనిద్దరం ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకోబోతున్నామని దేశమంతా చాటుకుని తిరుగుతున్నావా? ఎక్కడ చాటాను? డిటెక్టివ్ బలరామ అనే అతనికి అవసరం ఉండి చెప్పాను. ఏమిటా అవసరం? ఎందుకు చెప్పాలి? దాసుని ఎవరు హత్య చేస్తామని బెదిరిస్తూ ఉత్తరాలు రాస్తున్నారు. ఆ సందర్భంలో హత్య చేయదలుచుకున్న వారిని పట్టించుకోవడం కోసం దాసు డిటెక్టివ్ను నియమించుకున్నాడు. ఆ డిటెక్టివ్ నా దగ్గరకు వచ్చాడు. ఆ సందర్భంలో నేను మన విషయం చెప్పవలసి వచ్చింది. ఏదో అయింది, ఈసారి గనక మన విషయం ఎక్కడైనా చెప్పావంటే మాట దక్కదు. పెళ్ళి అయ్యే వరకు మన సంగతులు రహస్యంగానే ఉండాలి, తెలిసిందా? సరే, ఆ డిటెక్టివ్ నీ దగ్గరకు కూడా వచ్చాడనుకుంటాను. వచ్చాడు, కానీ అతని పప్పులు నా దగ్గర ఉడకలేదు. వెదహమోహం పెట్టుకుని వెళ్ళిపోయాడు. దాసు సంగతి ఏమిటి? నిజంగానే అతనిని ఎవరైనా హత్య చేస్తున్నారేమో. చావని మనకి 100,000 రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. షూ, ఆ సంగతి గట్టిగా అన్నావంటే ఆ డబ్బు కోసం నువ్వే అతన్ని హత్య చేయడానికి పూనుకున్నావని అంటారు. అంటే రుజువు కావద్దు? ఇంకేమిటి సంగతులు? ఖాళీగా ఉంటే ఒకసారి రాకూడదు? సాయంకాలం తప్పకుండా వస్తాను. త్వరగా రా, బీచ్కు పోదాం, ప్రియుణ్ణి హెచ్చరించింది ఆమె ఫోన్ పెట్టేసింది. చెల్లెలు చావు సంగతి స్మృతిలోకి రాగానే అతని దుఃఖం సముద్ర తరంగాల్లాగా పొంగి పొరలింది. విలపించే వరదప్పను చూసి బలరాం జరిగింది ఆత్మహత్య కాకపోతే హంతకుడిని పట్టించడానికి మేము కూడా నీకు సహకరించగలం. దుఃఖించడం మాని అడిగిన ప్రశ్నలన్నిటికీ సరియైన జవాబులు చెప్పండి, బలరాం హెచ్చరించాడు. మీరేం చేసినా నా చెల్లెల్ని నాకు తీసుకురాలేరు. ఆ సౌందర్య దేవత దుమ్ములో కలిసిపోయింది. చిరునవ్వులు చిందులాడేదాని ముద్దుమొహం నేనిక చూడలేను. అందుకు ప్రతీకారం చెయ్యాలని లేదా, ప్రతీకారం చెయ్యాలని ఉంది, చేసి తీరతాను. జరిగింది ఆత్మహత్య కాదంటారా? కాదు, ఎవరో హత్య చేశారు. దేనిని బట్టి అలా చెప్తున్నారు? ఆత్మహత్య చేసుకుని 100 ఏళ్ల బ్రతుకును దుమ్ములో కలుపుకోవాల్సిన అవసరం నా చెల్లెలకి ఎంతమాత్రమూ లేదు. ఆనాడు జరిగిందంతా మీకు జ్ఞాపకం ఉందా? ఉంది. ఉదయం 9 గంటల నుంచి షూటింగ్ జరుగుతోంది. కథానాయిక పాత్ర ధరించిన రత్నబాల మేకప్ రూమ్లో ఉంది. ఆమె మేకప్ అసిస్టెంట్గా పనిచేసే నా చెల్లెలు సరళకు రత్నబాలకు కొంత వాగ్వివాదం జరిగిందని మేకప్ రూమ్లో ఉండే మిగతా వాళ్ళు చెప్పారు. ఆ వాగ్వివాదం ఎందుకు జరిగింది? కట్టి విప్పిన రత్నబాల చీరను మడత పెట్టడానికి నా చెల్లెలు నిరాకరించిందట. అందుకు రత్నబాలకు కోపం వచ్చిందట. తను మేకప్ చేయడానికి ఉంది కానీ కట్టి విప్పిన చీరలు మడత పెట్టడానికి లేదని తీక్షణంగా పలికిందట. నా చెల్లెలు చాలా అభిమానం గల మనిషి. ఏ సందర్భంలోనూ గౌరవం కోల్పోవడానికి అంగీకరించదు.
ఎవ్వరినీ లెక్క చేయదు. తరువాత రత్నబాల ప్రొపరేటర్తో ఏం చెప్పిందో తెలియదు. 1 గంటకు బ్రేక్ సమయంలో అంతవరకు ఇయ్యవలసిన జీతం డబ్బులు లెక్క చూసి ఇప్పించి ప్రొపరేటరు ఆమెను పనిలో నుంచి తొలగించాడు. అందుకు నా చెల్లెలు చాలా దుఃఖపడింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తెల్లవారాక చూసుకుంటే మంటల్లో కాలిన ఆమె మృతదేహం మా ఇంటి మధ్య గదిలో పడి ఉంది. మీ ఇంట్లో ఇంకా ఎవరెవరున్నారు? ఒక పనిపిల్ల తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. ఆమె రాత్రులు ఉండదు. మీరు చూసినప్పుడు మీ ఇంటి తలుపులన్నీ మూసి ఉన్నాయి కదా, ఒక్క వెనక గుమ్మం మాత్రం తెరిచి ఉంది. అప్పుడు మీరేం చేశారు? ఆ దుఃఖంలో ఏం చేయాలో తెలిసింది కాదు, ఎలిగెత్తి ఏడ్చాను. ఇరుగు పొరుగు మూగారు. ఆ ప్రదేశమంతా కిరసనాయిల్ వాసంతో నిండి ఉంది. పొగ వల్ల గోడలు నల్లబడ్డాయి. దానిని బట్టి ఆమె ఒంటి నిండా కిరసనాయిల్ పోసుకుని నిప్పు ముట్టించుకొని మరణించిందని అందరూ నిశ్చయించారు. ధర్మిలాగా వచ్చిన పోలీసులు కూడా పరిశోధనలు జరిగించి అదేవిధంగా నిర్ణయం చేశారు. నన్ను దహన క్రియలు జరిపించుకోమని ఆజ్ఞాపించారు. మీరు అది ఆత్మహత్య కాదనుకోవడానికి ఆధారాలు కనిపించడం లేదే, ఆత్మహత్యకు కారణం కూడా కనిపించడం లేదు. ఆ రాత్రి ఆమె ఎక్కడికైనా వెళ్ళిందా? నాకు తెలిసి ఉండగా ఎక్కడికి వెళ్ళలేదు. సాయంకాలం 5 గంటలకు నేను ఇంటికి వచ్చాక ఒక మాట మాత్రం అంది, దాసును కలుసుకుని నేను తప్పు చేయలేదని చెప్పుకుంటాను, నా పని నాకిప్పించవలసిందని ప్రార్థిస్తాను, నేనే వెళ్ళి ఆయన్ను కలుసుకుంటానని, ఆమెను వెళ్ళవద్దని వారించాను. నా మాట ప్రకారం ఆమె ఆగిపోయింది. రాత్రి భోజనాలు అయ్యాక ఇద్దరం మామూలుగా పడుకున్నాం. తెల్లవారాక కనిపించిన ఘోర దృశ్యం అది. మీరు నిద్రలో ఉండగా ఆమె ఎక్కడికైనా వెళ్ళి వచ్చిందని మీకు అనుమానంగా ఉందా? ఇంకెక్కడికి వెళ్ళదు. వెళ్తే ప్రొపరైటర్ ఇంటికి మాత్రమే పోయి ఉండాలి. తర్వాత ఆయనను అడిగాను. ఆ రాత్రి సరళ తన ఇంటికి అసలు రాలేదని ఆయన ఖండితంగా చెప్పాడు. మీ చెల్లెలకి ఇతర స్నేహితురాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నారా? ఒక్క బేబీ తప్ప ఆమెకి ఇతర స్నేహాలు ఏమీ లేవు. బేబీ ఎవరు? బేబీ టైలర్, దుస్తులు కుట్టే మనిషి. సరళ ఎందుకు చనిపోయిందో బేబీకి తెలుసుననే నా నమ్మకం. కానీ ఆమెను ఎన్ని విధాలు అడిగినా నాకేమీ చెప్పలేదు. ఆమె ఇంటి అడ్రస్ మీకు తెలుసా? రాజానగర్ నంబర్ 120. ఇది జరిగి ఎన్నాళ్ళయిందంటారు? సరిగ్గా 6 మాసాలైంది. మీరు కానీ ప్రొపరేటర్ దాసును హత్య చేస్తామని బెదిరిస్తూ ఉత్తరాలు రాశారా? చెయ్యదలుచుకుంటే ఆ పని వెంటనే చేస్తా కానీ ఉత్తరాలు పత్రాలు రాయను. ఆయన మీద మీకేమీ కక్షగా లేదా? ఉంది, కానీ హత్య చేసేంత కక్ష పెరగలేదు. నా చెల్లెలి చావుకు అతనే కారకుడని పూర్తిగా నిర్ణయం చేసుకుంటే అతన్ని హత్య చేయడానికి ఎంతోసేపు పట్టదు. సరే, అవసరం ఉన్నప్పుడు తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను చెప్పి బలరాం అతని చేతి వ్రాతను నమూనా కొరకు తీసుకుని అప్పటికా తావులోంచి బయలుదేరాడు. మరికొంతసేపట్లో అతను హీరోయిన్ రత్నబాల ఇంటికి చేరాడు. కానీ ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు. తండ్రి వాసన్ బలరామును మర్యాదలు చేసి ఆహ్వానించాడు. కూతురు రత్నబాల బ్యూటీ సెంటర్కు వెళ్ళిందని, వచ్చేవేళైందని చెప్పాడు. బలరాం పేరు చెప్పగానే ఆయన విషయమంతా అర్థం చేసుకున్నాడు. మీరు అనవసరంగా మా అమ్మాయిని ఇటువంటి వ్యవహారాలు ఎరికించినందువల్ల ఎంతమాత్రం ప్రయోజనం ఉండదు. ఆమెకు ఆ గొడవలేమీ తెలియదు. వాసన్ ముందుగానే బలరాంకు కొన్ని హెచ్చరికలు చేశాడు. మరికొద్ది క్షణాల్లోనే రత్నబాల కారులో వచ్చి దిగింది. కాచుకొని ఉన్న మనిషిని గురించి తండ్రి చెప్పాడు. ఈయన డిటెక్టివ్ బలరాం. సరళ చనిపోయిన సందర్భంలో నీ వల్ల విషయాలేవో తెలుసుకోవాలని వచ్చారు. అంతేకాకుండా మీ ప్రొడ్యూసర్ దాసును హత్య చేస్తామని బెదిరిస్తూ ఆయనకెవరో ఉత్తరాలు రాశారట. ఆ సంగతులు కూడా మీకేమైనా తెలిసేమోనని. ఇది అన్నిటికంటే బాగుంది. ఆ సంగతులు నాకెలా తెలుస్తాయి? రత్నబాల కనుబొమ్మలు ముడివేసి తండ్రిగారి పక్కగా అసీనురాలై కూర్చుంది. తెలిసినా తెలియకపోయినా డ్యూటీ ప్రకారం మేము చేయవలసిన పనులు మేము చెయ్యాలి కదా. చనిపోయిన రోజున మీకు ఆ సరళకు మేకప్ రూమ్లో కొంత ఘర్షణ జరిగిన మాట నిజమే కదా, అదేమంత పోట్లాట అనుకుంటున్నారు? తర్వాత అందు గురించి మీరు ప్రొపరైటర్తో సరళను గురించి కంప్లైంట్ చేశారుగా. అది కంప్లైంట్ అనుకోవడానికి వీల్లేదు. నా దుస్తులు మడత పెట్టడానికి ప్రత్యేకంగా ఒక మనిషి ఉండాలని చెప్పాను. అందుకు సరళ ఉంది కదా అని ఆయన అన్నారు. సరళ ఆ పనులు చేయడానికి
నిరాకరించిన విషయం చెప్పానంతే. అంతమాత్రంలోనే ఆయన ఆమెను పనిలో నుండి తొలగించారా? అంతే జరిగింది. దాసుగారి విరోధులెవరో మీకు తెలిస్తే చెప్పండి. నేను అనవసరంగా గొడవల్లో జోక్యం కలిగించుకునే మనిషిని కాను. నాకు ఆ విషయాలేవీ తెలియవు. దాసుగారి గుణగణాల గురించి తెలియకుండా ఉండదు. ఆయన చాలా మంచివాడని నా అభిప్రాయం. స్త్రీ వ్యసనం ఎక్కువని చెప్పుకుంటారు కదా, అందుకు జవాబుగా వాసన కల్పించుకుని అది లేనివారు ఎవరులేండి అన్నాడు. మంచి మాట చెప్పారు. మీ అమ్మాయి విషయంలో ఆయన మర్యాదగానే ప్రవర్తిస్తారా? బట్టలు మార్చుకోవడం కోసమని చెప్పి రత్నబాల మేడ మీదకి వెళ్ళిపోయింది. ఆమెకు 20 ఏళ్లకు పైగా ఉంటాయి. పేరు మోసిన సినిమా తార. అందువల్ల బలరాం ప్రశ్నించడానికి జంకాడు. వాసన్ ఇంటికొచ్చిన పెద్ద మనిషి కాఫీ అయినా ఇయ్యాలనుకున్నాడు. కానీ బలరాం అందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ముఖ్యంగా టైలర్ బేబీని ఒకదానిని కలుసుకుంటే ఆనాడు అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి అయింది అని అనుకున్నాడు. కానీ అప్పటికే ఆ రాత్రి పొద్దు పోవడం వల్ల ఆ పనిని మర్నాటికి వాయిదా వేసుకున్నాడు. తిరిగిమొహం పట్టిన బలరాం ఆనాడు ఇల్లు చేరుకునేసరికి రాత్రి 9 గంటలైంది. ప్రమీలాదేవి భోజనమైన చేయకుండా అతని రాక కోసం కాచుకొని కూచుంది. ఉదయం నుంచి ఇంతవరకు అదే పని మీద ఉండిపోయావా? ఆమె అతను కనిపించగానే ఆదుర్దాగా అడిగింది. మరే పని మీద ఉన్నాననుకుంటున్నావు? ఇప్పటికే ఆలస్యమైందని అనుకున్న ప్రోగ్రాం పూర్తి కాకుండానే వచ్చేశాను. ఇంతకు ఏమైనా తేలిందా? అంత తేలిగ్గా తేలే వ్యవహారంగా లేదు. బలరాం తాను తెలుసుకోవలసిన వివరాలన్నిటినీ ఆమెకు క్లుప్తంగా వివరించాడు. తర్వాత భోజనాల దగ్గర కూర్చుని తిరిగి అందుగురించి తర్కించుకున్నారు. దాసుని ఎవరో చంపుతానని బెదిరించడం వరకు ఖాయం. కానీ అతను అనుమానించిన వారిలో ఒక్క భానుమతి మీద తప్ప నాకెవ్వరి మీద అనుమానం లేదు. దాసు చనిపోతే ఆమెకు మాత్రమే కొంత లాభకరంగా ఉంటుంది. ఉత్తరాలు ఆమె దాసు పడకగదిలోకి ఆఫీస్ రూమ్లోకి ఎలా చేర్చగలిగిందంటావు? ఆమె దాసు దగ్గరకు రావడం పోవడం ఉందా? లేదు. ఆ ఇంటి నౌకర్లు ఎవరైనా మంచి చేసుకుని వారి ద్వారా ఆ బెదిరింపు ఉత్తరాలు చేర్చి ఉండాలి. హత్య చేసే ముందు ఆ ఉత్తరాలు దేనికి? బెదిరింపులెందుకు? ఎవరైనా అలా చేస్తారా? తలపెట్టిన కార్యాన్ని గప్చిప్గా చేస్తారు లేక చేయిస్తారు. విషయం అంతా వింటే ఆ బెదిరింపు ఉత్తరాలు భాగస్వామి భూపాల్ దగ్గర నుంచి వచ్చి ఉంటాయని నాకు తోస్తోంది. ఎందువల్లంటే కంపెనీలో దాసు వాటానతను కొనడానికి ప్రయత్నించి అపజయం పొందాడని రుజువైంది. ఆ సంగతిని అతను ఎప్పుడో ఒప్పుకున్నాడు. దాసు భాగస్వామికి చెందవలసిన 100,000 రూపాయలు లెక్కలలో మోసం చేసి తాను అపహరించిన విషయం కూడా యథార్థమే అయి ఉంటుంది. ఆ 2 కారణాల వల్ల భూపాలే దాసును చంపగోరడంలో ఎక్కువ లాజిక్ కనపడుతోంది. హత్య చేసే ముందు బెదిరించడం దేనికి? హత్యలు చేసేటంత ధైర్యం ఆ మనిషికి లేకపోవచ్చు. బెదిరింపులకు జడిసి అయిన దాసు తనతో రాజీకి వస్తాడని భూపాల్ అభిప్రాయపడి ఉండవచ్చు. ఎటువంటి రాజీ? అతనికి రావలసిన 100,000 రూపాయలు రావడం, దాసు తన వాటాను అమ్ముకుపోవడం. ప్రమీల చెప్పిన దానిని గురించి బలరాం తిరిగి కొంత వరకు ఆలోచించాడు. ఆమె ఊహించిన దాంట్లో అసందర్భమేమీ లేదని తెలిసిపోయింది. నీ ఉద్దేశాన్ని అనుసరించి భాగస్వామి భూపాల్కు హత్య చేసే ఉద్దేశం లేకపోయినా దాసుని ఉత్తరాల ద్వారా బెదిరిస్తున్నాడని అనుకోవాలి. ప్రస్తుతం నా ఉద్దేశం అంతే. తర్వాత నువ్వు సంపాదించుకొచ్చే వివరాలను బట్టి నా అభిప్రాయం మారినా మారవచ్చు. నేను తీసుకొచ్చే వివరాలు ఇంకేమీ లేవు. ఒక టైలర్ బేబీని మాత్రం కలుసుకోవాలి. అది రేపు జరుగుతుంది. సరళ యొక్క ఆత్మహత్య గురించి ఏమంటావు? అది ఆత్మహత్యగా నాకు తోచడం లేదు. హత్య ఎవరు చేసి ఉంటారు? రేపు నువ్వు ఆ టైలర్ బేబీని కలుసుకున్నాక అందు గురించి మరి ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పటికే నాకు మెదడు హీట్ ఎక్కిపోయింది. ప్రస్తుతం ఇందు గురించి తర్కించదలుచుకోలేదు. నా మెదడు కూడా హీట్లోనే ఉంది. 2 వ్యతిరేకాలు కలిస్తే ఒక అనుకూలత ఏర్పడుతుందనే సూత్రాన్ని అనుసరించి మన ఇద్దరం కలిసి ఆ హీట్ని అదుపులో పెట్టవచ్చు. ఇరువురు భోజనాలు ముగించి చేతులు కడుక్కున్నారు. అతని ముఖం అచ్చంగా పేకముక్కల్లోని జోకర్ని పోలి ఉండడం వల్ల దాసు అతనికి ఆ పేరు కావాలని పెట్టాడు. జోకర్ వయసు 30 ఉంటుంది. మోకాళ్ళు దిగే వరకు ఒక రకమైన ప్యాంట్, మోచేతుల వరకు ముడుచుకున్న కోటు, తల మీద జోకర్ టోపీ. మనిషి పొట్టిగా ఉన్నప్పటికీ ముక్కు పొడవు,
పెద్దది. జోకరు దాసుగారి గుండకాయి అయినా ఇంట్లో రెండవ ప్రొపరేటర్ అని చెప్పుకోవచ్చు. దాసుగారి దర్శనం కోసం ఎవరు వచ్చినా ముందు జోకర్ను కలుసుకోవాలి. అతని కోరికలు తీర్చి సంతోషపెట్టిన మీదటే దాసుగారి దర్శనం కార్యసిద్ధి అవుతాయి. కాకపోతే వాకిట్లో వాళ్ళు వాకిట్లోంచే బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది. డిటెక్టివ్ బలరాంకు జోకర్ని చూడడం అది రెండవసారి మాత్రమే కావడం వల్ల అతని గురించి మంచి చెడ్డలు అంత బాగా తెలియవు. ఉదయం 11 గంటలకు బలరాం దాసును కలుసుకునే నిమిత్తం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు జోకర్ బీడీ కాల్చుకుంటూ మేడ మెట్ల దగ్గర బయట ఆయించి ఉండి అతన్ని చూడగానే చేతిలోని బీడీ ముక్కను దూరంగా విసిరి పారేసి లేచి నిల్చున్నాడు. హలో, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. దాసుగారు ఉన్నారా? ఉన్నారు, కానీ ఏదైనా పనిలో ఉన్నారా? అదే సార్, అదే. వారి దగ్గర ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు నన్ను ఎరుగుదువా? మంచి ప్రశ్నలు అడిగారు. మీరు నాకు తెలుసు, మీ గురించి అన్ని సంగతులు తెలుసు. అయితే పోయి నేను వచ్చిన సంగతి మీ అయ్యగారికి చెప్పు. ఇప్పుడే చెప్పమంటారా? అభ్యంతరం ఏమైనా ఉందా? ఉంటే వెళ్ళిపోతాను. నాదేం పోయింది? చాలా పెద్ద ఫీజు చెల్లించి ఆయన నన్ను తన ప్రాణరక్షణ సందర్భంలో నియమించుకున్నారు. ఆ సంగతులేవి నీకు తెలియవనుకుంటాను. ఎందుకు తెలియదండి? అయ్యగారి ప్రాణం మీరు రక్షించగలరా అని సందేహం. శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చెయ్యాలా వద్దా? ఆ మాట నిజమే. త్వరగా పోయి ఆయనకి కబురు చెప్పు. జోకర్ ఒప్పుకున్నాడు. నాలుగేసి మెట్లకు ఒకసారి దూకుతూ వెంటనే మేడ మీదకి పరిగెత్తాడు. కొద్దిసేపట్లోనే తిరిగి వచ్చాడు. ఈసారి అతనితో పాటు మీనా వచ్చింది. రండి సార్, మీకు అభ్యంతరం ఏముంటుంది? వారు మీకోసమే కాసుకొని ఉన్నారు. మీనా బలరాంను తనతో మేడ మీదకి కొనిపోయింది. జోకర్ యథాప్రకారం మెట్ల దగ్గర ఆగిపోయాడు. బలరాంకు మేడగది గుమ్మంలోనే దాసు ఎదురయ్యాడు. అప్పుడు అతని ముఖ లక్షణాలు చాలా తీవ్రంగా కనిపించాయి. మీరు బాధ్యత తెలిసిన మనిషిలాగా కనిపించడం లేదు. మీ ఫీజు కింద ఎంత డబ్బు చెల్లించానో తెలుసా? ఏ క్షణంలో ప్రాణం ఎగిరిపోతుందో తెలియని పరిస్థితిలో నేనుండగా మీరిప్పుడా రావడం? చెల్లించిన డబ్బు మీ సొంతం అయితే కదా. భాగస్వామిని దగా చేసి సంపాదించిన 100,000 రూపాయల్లో నుంచేగా. ఏమిటి మీరంటున్నది? మీరా భూపాల్ను కలుసుకున్నారా? ఏమన్నాడు? దాసు ఆత్రంగా అడిగిన దానికి బదులు చెప్పకుండా ఫీజు చెల్లించినందుకు మీరు విచారపడవలసిన అవసరం లేదు. మా పని తృప్తికరంగా లేకపోతే మీకు మీ డబ్బు వాపస్ చేసేస్తాం. మరో డిటెక్టివ్ను పెట్టుకోండి. బలరాం గిరుక్కున మళ్లీ మెట్లు దిగి వెళ్ళిపోతుంటే దాసు పరిగెత్తికెళ్ళి పట్టుకున్నాడు. ఆగండి సార్, అంత తొందరపాటైతే ఎలా? ఆవేశం వల్ల ఒక్క మాట అంటే వెళ్ళిపోవడమేనా? మీనా, త్వరగా కాఫీ తీసుకురా. దాసు బలరాం చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లాడు. కుషన్ సోఫాలో కూర్చోబెట్టి, హచ్చను గురించి నేనెంత భయపడుతున్నానో మీకు తెలియదు. తెలుసుకోండి, తెలిసినా నాకున్నంత కంగారు ఆవేదన మీకుండదు. ఈ పూట తిరిగి మరొక ఉత్తరం వచ్చింది. విన్నారా? మరో ఉత్తరమా? మూడోది? బలరాం ఆశ్చర్యంగా అడిగాడు. అవును సార్, ఆ హంతకుడు ఎంతకైనా తగినవాడని తెలుసుకోండి. ఈ ఉత్తరం ఎలా వచ్చిందో చెప్తారా? బాత్రూంలో కుళాయి గట్టు మీద ఉంది. దాన్ని మీరెప్పుడు చూశారు? 8:00 బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కనిపించింది. అందులో కూడా ముందటి వలె ఉందా? తీసుకొస్తాను, చూడండి. పాత ఉత్తరాలు రెండూ కూడా తీసుకురండి. దాసు మేడ కిందకు వెళ్ళి ఆ ఉత్తరాలు మూడు పట్టుకొచ్చి బలరాంకి అందించాడు. అతను వాటిని పరిశీలించి చూడగా మూడు ఇంచుమించు ఒకే నమూనాతో అచ్చుగుద్దినట్లున్నాయి. 10 రోజుల గడువులో నీ ప్రాణం తీసి తీరతాను. ఈలోగా నీ పనులేమన్నా ఉంటే ముగించుకో. ఇట్లు క్రైమ్ థ్రిల్లర్. ఆ మూడు ఉత్తరాలు చదివిన బలరాం కొంచెంసేపు ఆలోచించాడు. తను తీసుకొచ్చిన నమూనా దస్తూరితో పోల్చి చూశాడు. ఒక్కటి కూడా సరిపోలేదు. ఆ నమూనా దస్తూరీలెవరివి? మీరు అనుమానించిన వారివి, కానీ ఒక దస్తూరీ కూడా సరిపోలేదు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎవరో అర్థం కాకుండా ఉంది. మీరు వాళ్ళందరి దగ్గరకు వెళ్ళినట్లున్నారు. ముఖ్యంగా భూపాల్ ఏమన్నాడో చెప్పండి. లెక్కల్లో మోసాలు చేసి అతనికి రావాల్సిన 100,000 రూపాయలు మీరు అపహరించినట్లు చెప్పాడు. మిమ్మల్ని హత్య చేయాలనుకుంటే తనకు నిమిషం పట్టదన్నాడు. ఉత్తరాలు రాసింది తను కాదన్నాడు. నా కంపెనీ వాటాను తనకిమ్మని కోరాడా? కోరినట్లు అంగీకరించాడు, కానీ ఇప్పుడు దానిపై మోజు లేదన్నాడు. అలాగా నిన్నగాక మొన్న కూడా మధ్యవర్తుల ద్వారా కబురు వచ్చినట్లు రుజువు చేస్తాను. ఆయన చెప్పిన విషయాలు మీకు చెప్తున్నాను. అంతలో జోకర్ కాఫీ పట్టుకొని వచ్చాడు. 2 కాఫీ గ్లాసులు బల్ల మీద ఉంచి
వినయ విధేయతలతో చేతులు కట్టుకొని నుంచున్నాడు. నువ్వు ఈ ఉదయం నుంచి బాత్రూంలోకి ఎన్నిసార్లు వెళ్ళావు? బలరాం జోకర్ను నవ్వుతూ అడిగాడు. ఎందుకు సార్ అలా అడుగుతారు? అక్కడ కుళాయి గట్టు మీద నీకేం కనిపించిందో చెప్తావని. నేను ఒక్కసారి కూడా బాత్రూంలోకి పోలేదు సార్ అన్నాడు జోకర్. దాంతో బలరాము, జోకర్ నా గుండకాయ సార్, మీరు అతన్ని ప్రశ్నించాల్సిన పని లేదు, పోరా బాయ్. యజమాని హెచ్చరించగానే జోకర్ మీసాలు సరిచేసుకుంటూ వెళ్ళిపోయాడు. కొంత దూరం పోయాక తిరిగి వెనక్కొచ్చి గ్లాసులు బెల్ల మీద నుంచి ఖాళీ గ్లాసులు పట్టుకెళ్తూ, మీకింకేమైనా కావాలా సార్ అని అడిగాడు. కావాలంటే పిలుస్తాం పో, మెట్ల దగ్గరే ఉండు, ఎవరొచ్చినా పైకి రానియద్దు, దాసు నౌకర్ను హెచ్చరించి పంపివేశాడు. భూపాల్ చెప్పిన మాటలన్నీ అబద్ధం, ఒక్కటి కూడా నిజం లేదు. నమ్మకండి, భానుమతిని కలుసుకున్నారా? ఆ, చాలా పని చేశారన్నమాట, నేనే పొరపడ్డాను, క్షమించండి. దానికేమి, మీ భార్య భానుమతి సైతం ఆ ఉత్తరాలు తను రాసినట్లు కానీ మరొకరి చేత వ్రాయించినట్లు కానీ అంగీకరించడం లేదు. కానీ తను డైరెక్టర్ శ్యామ్ సుందర్ను వివాహం ఆడబోతున్నట్లు మాత్రం ఒప్పుకుంది. శ్యామ్ సుందర్నా? ఆమె వివాహం ఆడబోతోందా? తాను ఆశ్చర్యపోయాడు. ఆ సంగతి మీకింతకు ముందు తెలియదా? ఇప్పుడే వింటున్నాను. మొదట శ్యామ్ సుందర్ ఆ వార్త చెప్పాడు, తర్వాత ఆమె చెప్పింది. అయితే నెల నెల 5,000 నేనెందుకు పంపాలి? పంపకపోయినా వాళ్ళు విచారించే స్థితిలో లేరు. నన్ను హత్య చేసి ఇన్సూరెన్స్ డబ్బు తీసుకోవాలని కాబోలు. కావచ్చు, కానీ అనుమానించదగ్గ ఆధారాలేవీ దొరకలేదు. డ్రమ్మర్ వరదప్ప తన చెల్లెలు చావుకు మీరే కారణమని అంటున్నాడు. అయితే వాడేనా నాకు ఈ ఉత్తరాలు రాస్తున్నది? కాదు, రాస్తే మాత్రం ఒప్పుకుంటాడా? మీరు వాళ్ళందరి దగ్గరకు వెళ్ళి అడగడం అనవసరమని అనుకుంటున్నాను. నన్ను పలచన చేశారు, నా పరువు పోయింది. నన్నెవరో చంపదలుచుకున్న విషయం చాలామందికి తెలిసిపోయింది. పరిశోధన సందర్భంలో ఆ ప్రయత్నాలన్నీ జరగవలసిందే. ఇక జరగవలసిందేమిటో ఆలోచించండి. నేను ఆలోచించగలిగితే మీరెందుకు స్వామి? ఆ మాటకు బలరాం ఒక్కసారి నవ్వి, మీరు ఇంట్లో వారిని ఎవరిని అనుమానించడం లేదు కదా? నో నో, అటువంటి వాళ్ళెవ్వరూ లేరు సార్. మీనాను మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నా దృష్టిలో పెళ్ళికి ఏమంత ఇంపార్టెన్స్ లేదు. ఆమె నాకు భార్యగానే ఉంటుంది. ఆమె కాక మీకు చాలామంది ప్రియురాళ్ళు ఉన్నారని విన్నారు. మీ దగ్గర అబద్ధం చెప్పడం ఎందుకు? కొంచెం అందంగా ఉన్న అమ్మాయి కంటపడిందంటే నాతో పాన్పు చేరక తప్పదు. అందుకు మీనా ఆమోదించి ఊరుకుందా? ఆమోదించకపోతే భానుమతిలాగా దూరమైపోవాలని ఆమెకు తెలుసు. శరీరంలో బలం, చేతిలో డబ్బు ఉన్నంత వరకు ఆనందాలను అనుభవించడం నా జీవితంలోని ఒక ముఖ్య లక్ష్యం. బాగుంది, నీతి నియమాలు మీ డిక్షనరీలో లేవనుకుంటా. అవి ఎక్కడ మాత్రం ఉన్నాయిలేండి. ఉన్నాయంటూ మోసపు మాటలు చెప్పే వాళ్లను మీరు నమ్మకండి. ఇంతవరకు నా ప్రాణాలు రక్షించబడేందుకేమి ఆలోచన చెయ్యాలో అది చెప్పండి. అదే ఆలోచిస్తున్నాను. నా ప్రాణం పోయేదాకా ఆలోచించేలా ఉన్నారు. మీ ప్రాణం పోనీయన్ సార్, మీరు నా హామీ తీసుకోవచ్చు. ఏది, నేను బ్రతికేందుకు మీరొక ప్లాన్ చెప్పడం లేదు. నా పరిస్థితి యావత్తు మీ వకీల్ ప్రమీలాదేవికి తెలుసా? తెలుసు, అన్నీ చెప్పాను. ఆవిడేమంటారు? తను కూడా మిమ్మల్ని కలుసుకుంటుంది. ఎప్పుడు? నేడో రేపో. జోకర్ కంగారుతో మేడ మీదకి పరిగెత్తుకొచ్చాడు. ఎవరో ఆడమనిషి పొడుగు కోటు తొడుక్కుని వచ్చింది సార్. ఆమె కోటు జేబులో రివాల్వర్ కనిపించింది. దాసు అమాంతం కూర్చున్న చోటు నుంచి లేచి బలరామ్ను పట్టుకున్నాడు. అయిపోయింది సార్, నా అయ్యువు ఈ క్షణంలో తీరిపోయింది. ఆమె ఎవరో రివాల్వర్ పట్టుకొచ్చింది నన్ను చంపడానికే. ఏం దారి, ఏం చెయ్యాలి? సార్ సార్, త్వరగా చెప్పండి సార్, నా ప్రాణాలు ఎగిరిపోయేలోగా చెప్తారా? చెప్తారా అసలు? దాసు నిజంగా ప్రాణాలు పోయేవానిలాగా గజగజ ఉణికిపోతూ బలంగా కంఠాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ వచ్చిన వాళ్ళెవరో నేను పోయి చూసి వస్తాను, మీరు ధైర్యంగా ఇక్కడే ఉండండి. బలరాం మెల్లగా అతన్ని వదిలించుకుని జోకర్తో కలిసి కిందకి దిగి వెళ్ళాడు. దాసు బలంగా గది తలుపులు మూసుకున్నాడు. మెట్ల మీద ఎవరో విరగబడి నవ్విన చప్పుడు వినిపించింది. పిల్లికి చెలగాటం, ఎలక్కు ప్రాణ సంకటం తనలో తాను అనుకుని దాసు పళ్ళు పటపటా కొరికాడు. తలుపులు గుద్దినా తెరవలేదు, పిలిచినా తెరవలేదు. మీ ప్రాణానికి హామీ ఇదివరకే ఇచ్చాను కదండి, తలుపులు తెరవండి.
మీకేం భయం లేదు. బలరాం తిరిగి తిరిగి హెచ్చరించినా దాసు తలుపులు తెరవకుండా లోపల నుంచి రివాల్వర్ పట్టుకొచ్చిన ఆ స్త్రీ ఎవరు? క్రైమ్ థ్రిల్లర్ అవునా? నిజం చెప్పండి, వణుకుతున్న గొంతుకుతో అడిగాడు. అదేం కాదు సార్, వకీల్ ప్రమీలాదేవి మిమ్మల్ని చూడాలని వచ్చింది. జోకర్ అనవసరంగా బెదరగొట్టాడు. బలరాం గంభీరంగా చెప్పిన మరుక్షణంలో గది తలుపులు బడాలున విడివడ్డాయి. దాసు పట్టలేని సంతోషంతో వెలుపలకు గెంతాడు. వకీల్ ప్రమీలాదేవి మీరేనా? ఆ పేరు చెప్పి ఉంటే నేనింత చేటు భయపడకపోదును. లోనికి దయచేయండి. దాసు మర్యాదతో ఆహ్వానించి బలరామును అతనితో ఉన్న ప్రమీలాదేవిని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఏం మహాతల్లి, మీరు మహాప్రజ్ఞావంతురాలని అనుకున్నాను. నా ప్రాణాలు రక్షించగలవారు మీరే అనుకున్నాను. ఇప్పుడేమైంది? ఆలోచన పాలు పోవడం లేదు. ఈరోజు తిరిగి మరొక ఉత్తరం వచ్చింది. బలరాం చూశారు. అవును, మళ్ళీ ఇంకో ఉత్తరం వచ్చింది అన్నాడు ప్రమీలాదేవి వైపు తిరిగి. ఈ ఇంటి బాత్రూంలో ఈయనకే దొరికింది. మొత్తం 3 ఉత్తరాలు నేను చూశాను. క్రైమ్ థ్రిల్లర్ అని సంతకం ఉంది. నువ్వు కూడా చూడు. బలరాం తన దగ్గరున్న 3 ఉత్తరాలను ప్రమీలాదేవికి చూపించాడు. హత్య చేయదలుచుకున్న మనిషి కారణమును వ్రాయకపోవడం గుర్తించింది ఆమె. మీరు అనుమానిస్తున్న వారిలో ఇద్దరికి మాత్రమే మిమ్మల్ని హత్య చేసే అవసరం కనబడుతోంది. ఒకటి మీ భార్య భానుమతి, రెండవది భాగస్వామి భూపాల్. డ్రమ్మర్ వరదప్ప నేను అనుకోవడం లేదు. తన చెల్లెలు సరళ చావుకు ముఖ్య కారణం దాసుగారే అని అతను అభిప్రాయపడుతున్నారు అన్నారు కదా. అటువంటప్పుడు తను ప్రతీకారం చేయబూనుకోవడంలో అసందర్భం ఏముంది? బలరాం అడిగాడు. అదే నిజమైతే ఈ బెదిరింపు ఉత్తరాలు అవసరం లేదు. ఎవరు హత్య చేయదలుచుకున్నా అంతే కదా, ఉత్తరాలెందుకు? బెదిరించడం దేనికి? బలరాం అడిగాడు. మొత్తం మీద అనుమానితులు చాలామంది ఉన్నారు. బలరామును ఒక్కసారి మెల్లిగా వెళ్ళి చుట్టుపక్కల ఎవరైనా పొంచి ఉండి మన మాటలు వింటున్నారేమో తెలుసుకున్నావా? ప్రమీల అడిగింది. అవసరం లేదు మేడం, మా జోకర్ కాపలా ఉన్నాడు, ఎవ్వరినీ రానివ్వడు. అతడెక్కడున్నాడు చూపిస్తారా? ప్రమీలాదేవి బలరామును పంపించింది. జోకర్ మెట్ల మీద కనిపించాడు. ద్వారం దగ్గర ఉండమంటే ఇక్కడెందుకున్నావు? బలరాం అతన్ని ఆశ్చర్యంగా అడిగాడు. అయ్యగారు పిలిస్తే వెంటనే రావచ్చని కొంచెం దగ్గరగా ఉన్నాను. అయ్యగారు నిన్ను మెట్ల కింద ద్వారం దగ్గరే ఉండమన్నారు. ఎవరొచ్చినా పైకి రానియద్దు అని అన్నారు. వెరీ గుడ్ సార్. జోకర్ మెట్లు దిగి వెళ్ళిపోయాడు. బలరాం తిరిగి ప్రమీలాదేవి దాసు ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఎవరైనా ఉన్నారా? ప్రమీలాదేవి అడిగింది. ఎవ్వరూ లేరు. నౌకర్ జోకర్ మాత్రం మెట్ల మీద ఉన్నాడు. వాడికి మన మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తాయి, దగ్గరగానే ఉన్నాడు. అతనికి వినిపించినా పర్వాలేదు. జోకర్ నా ప్రాణంలోని ప్రాణం, వాడు నా గుండెకాయ. ఆ నౌకర్ చదువుకున్నవాడా? కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. బలరాము దాసును అడిగాడు. కొంతకాలం దొరల దగ్గర బట్లర్గా ఉన్నాడు. ఓ, అలా చెప్పండి. సరే, కానీ వాడి గొడవ మనకేమొచ్చింది కానీ మన సంగతి ఆలోచించండి. హంతకుడు ఏ క్షణంలో ఏ రూపంలో అవతరిస్తాడో, నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో మీకు తెలియదు. ప్రమీలాదేవి బదులు చెప్పకుండా కొద్ది క్షణాలు దీర్ఘ ఆలోచన చేసింది. బలరాం ఆమె మొహంలోకి చూసి ఏదో కొత్త ఆలోచన వస్తోందని ఆశించాడు. మీ ప్రాణాలు మీకు దక్కాలంటే నేను చెప్పినట్లు చెయ్యాలి. తప్పకుండా చేస్తాను మేడం. నాకింకా చాలా కాలం బ్రతకాలని ఉంది. అనుభవించాల్సిన భోగాలు చాలా ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. రేపు కానీ ఎల్లుండి కానీ ఒక డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయండి. డిన్నర్ పార్టీ ఎవరికి చేయమంటారు మేడం? మీరు శత్రువులుగా భావించే వారందరికీ. శత్రువులకు డిన్నర్ పార్టీ చేయమంటున్నారా? శత్రువులతో పాటు మిత్రులు కూడా చేయవచ్చు. ఆ విందు బ్రహ్మాండంగా ఉండాలి. ఖర్చును గురించి జంకకండి. నేను చెప్పిన ప్రకారం చేయడానికి వాగ్దానం చేశారు, మర్చిపోకండి. అవును, చేశాను. డిన్నర్ రాత్రి 9 గంటలకు. వీలైనంత ఎక్కువ మందిని ఆహ్వానించండి. సరే, చేస్తాను. ముఖ్యంగా మీకు అనుమానంగా ఉన్న వారందరూ డిన్నర్కు హాజరు కావాలి. ఆహ్వానిస్తాను. వాళ్ళు రాకపోతే నేనేం చెయ్యాలి? ఎవరు వస్తారో ఎవరు రారో చూద్దాం. 9 లగాయతు 10 వరకు డిన్నర్ కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో ఒక మంచి మ్యూజిక్ అండ్ డాన్స్ పార్టీని కూడా ఏర్పాటు చేయాలి. ఆ సంగతి చెప్తారో చెప్పరోనని చూస్తున్నాను. వెరీ గుడ్. తర్వాత
డిన్నర్ అయిపోయిన తర్వాత వచ్చిన వారందరికీ మీరు ఒక మాట చెప్పాలి. నేను ఏమని చెప్పాలి? చెప్తున్నాను, రాసుకోండి. దాసు కాగితం కలం తీసి ప్రమీలాదేవి చెప్పిన దానిని రాసుకుంటున్నాడు. సోదర సోదరి మణులారా, మీరందరూ నాకు పరమ ఆప్తులై ఉన్నారు. ఎవరో ఒక మిత్రుడు నన్ను చంపుతానని బెదిరిస్తూ 3 ఉత్తరాలు రాశాడు. నన్ను చంపినందువల్ల ఆ మిత్రునికి ఎటువంటి ప్రయోజనం ఉంటుందో తెలిస్తే నేను బ్రతికుండగానే అతని కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మిత్రుడు ఇతరుల కంట పడకుండా నా ఒక్కనితో మాత్రమే యథేచ్ఛగా మాట్లాడడానికి ఒక చక్కని ఏర్పాటు జరుగుతుంది. అదేమంటే, ఇప్పుడీ భవనంలోని దీపాలన్నీ ఆరిపోతాయి, అంతటా అంధకార బందురం అవుతుంది. నేను నా మేడ మీద మొదటి గదిలో అరగంట వరకు హాజరుగా ఉంటాను. నన్ను చంపగోరిన మిత్రుడు నా దగ్గరకు వచ్చి తన కోరికను నిర్భయంగా వెలిబుచ్చవచ్చు. ఆ కోరిక ఎటువంటిదైనా నేను తప్పక తీర్చగలనని మరి ఒకసారి వాగ్దానం చేస్తున్నాను. నాకు అటువంటి ఉత్తరములు వ్రాసిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరో నాకు తెలుసు. ఇచ్చిన అవకాశం నా మిత్రుడు వినియోగించుకోని పక్షంలో నేను అరగంట అనంతరం విషయాలన్నిటినీ పోలీసులకు తెలియపరిచి నా భద్రతను గురించి తగిన చర్యలు తీసుకుంటాను. నన్ను హత్య చేయదలుచుకున్న క్రైమ్ థ్రిల్లర్కు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. అంతేనా? అంతే వ్రాశారు కదా. దాసు వ్రాయడం ముగించాడు. వ్రాసిన దానిని మరొకసారి చదువుకుని ప్రమీలాదేవి ముఖంలోకి ఆశ్చర్యంగానూ బెదురుగానూ చూశాడు. చూసి చూసి నాకు నేనుగా శత్రువులకు ప్రాణాలను అందియ్యమంటారా మేడం? నేను బ్రతకడం మీకు కూడా ఇష్టం లేనట్టుంది. ఇంత తెలివి తక్కువగా ఎవరైనా ప్రవర్తిస్తారా? క్రైమ్ థ్రిల్లర్ నేనున్న ఆ చీకటి గదిలోకి ప్రవేశించి ఒక్క షాట్తో నా ప్రాణం తీసిపోతే ఏం చేయను? ఆ ప్లాన్ బలరాముకు కూడా అర్థం కాలేదు. ప్రమీలాదేవి చిరునవ్వు మొహంతో తిరిగి అంది, చెప్పేది పూర్తిగా వినకుండా మీరు కంగారు పడితే నేనేం చేసేది? మీ విలువైన నిండు ప్రాణాన్ని శత్రువులకు బలి ఇచ్చే మూర్ఖురాల్ని అని అనుకోకండి. చెప్పదలుచుకున్న మాట చెప్పడం పూర్తి అయిన వెనువెంటనే ఫ్యూజ్ ఎత్తి భవనంలోని దీపాలన్నీ ఆర్పేయాలి. మీరు వెనువెంటనే మేడ మీద మీ గదిలోకి నడిచి వెళ్ళాలి. అప్పుడు నా దగ్గర ఆయుధం ఏదైనా ఉంటుందా? మీ రివాల్వర్ దగ్గర ఉంచుకోవచ్చు, కానీ చీకట్లో దాన్ని ప్రయోజనం ఉండదనుకుంటున్నాను. తర్వాత ఏమవుతుంది? డిటెక్టివ్ బలరాం పెన్నంటి ఉంటాడు. మీ గదిలో ప్రవేశించే మనిషిని కనిపెడుతూ ఉంటాడు. మీ రక్షణ భారమంతా అతనిపై ఉంటుంది. తర్వాత క్రైమ్ థ్రిల్లర్ మీ గదిలో ప్రవేశిస్తాడు. అతనేమి చెప్తాడో వినండి. వాడేమీ చెప్పకుండా నన్ను చంపితే? ఆ బెదురు మీకు ఉండకూడదు. బలరాం కనిపెడుతూ ఉంటాడు, వెంటనే అవసరమైన పని చేస్తాడు. సరే, పార్టీకి నేను కూడా హాజరవుతాను. ఎలక్ట్రిసిటీ మెయిన్ దగ్గర ఉంటాను. టైంకి ఫ్యూజ్ తీసేది వేసేది నా పని. క్రైమ్ థ్రిల్లర్ వస్తాడు, ఏదో చెప్తాడు. తర్వాత ఏం చేయాలి? అదంతా మీకు అవసరం లేదు. బలరాముకు చెప్పవలసిన పాఠం వేరే ఉంది, నేను చెప్పుకుంటాను. మీకు చెప్పినంత వరకు మాత్రం మీరు జాగ్రత్తగా చేయండి. ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని అరగంట చీకట్లో కూర్చోవడం అన్న మాట నా పని. అంతే, మిగతా అదంతా మా బలరాం చూసుకుంటాడు. డిన్నర్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పండి. ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఆహ్వానితులందరికీ అందాలి కాబట్టి రేపు సాగదు, ఎల్లుండి రాత్రికైతే అన్ని ఏర్పాట్లు చేయవచ్చు. అప్పటికైనా చేయించగలరా? ఓ, మనుషులున్నారు, డబ్బు ఉంది, మనకేం లోటు? కారిచ్చి జోకర్ను పంపానంటే ఒక్క అరగంటలో ఆహ్వానితులందరికీ అందించగలుగుతాడు. కార్డులు ఈ పూటనే ప్రింటింగ్కి పంపిస్తాను. డిన్నర్కు కావలసిన వాటన్నిటికీ హనీ రెస్టారెంట్కు ఆర్డర్ చేస్తాను. ఏం చేసినా మీరు ఇంట్లో నుంచి మాత్రం కదలకూడదు. అవసరం లేదు, ఇక మాకు సెలవు ఇప్పించండి. తిరిగి ఎప్పుడు? మా బలరాం కలుసుకుంటూ ఉంటాడు, నేను మాత్రం డిన్నర్ సమయానికి వస్తాను చెప్పి ప్రమీలాదేవి బలరాంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరింది. ద్వారం దగ్గర జోకరు వారిరువురికి వంగి వంగి సెల్యూట్ చేసి వేడుకోలు చెప్పాడు. అనుమానితుల లిస్టు పూర్తి అయిందా? ఇంకెవరినైనా కలుసుకోవాలా? టైలర్ బేబీ అనగా చనిపోయిన సరళకు స్నేహితురాలు, ఆమెను మాత్రం కలుసుకోవాలి. ఆమె వల్ల సరళ యొక్క వివరాలు కొన్ని తెలుస్తాయని ఆశగా ఉంది. అయితే ఇప్పుడే పోయి కలుసుకో. మాస్టర్ ప్లాన్ చేశావు, ఏమవుతుంది? చెప్తాగా ఆ పని చేసుకుని త్వరగా ఇంటికి వచ్చేయి. ప్రమీలాదేవి బలరామ్ను హెచ్చరించి తన కారులో బయలుదేరింది. బలరాం తన స్కూటర్ మీద మరో దిక్కుగా బయలుదేరుతూ భార్యకు
టాటా చెప్పాడు. ఇవ్వబడిన అడ్రస్ ప్రకారం చూడగా ఒక చిన్న డాబా ఇల్లు ఉంది. లోపల గుడ్డలు కొడుతూ మిషన్ చప్పుడు వినబడుతోంది. దాన్ని బట్టి ఆమె ఉందనే అర్థమైంది బలరాంకు. స్కూటర్ను గుమ్మంలోనే నిలుపుకొని లోపలికి ప్రవేశించాడు. సుమారు 25 ఏళ్ల యువతి వచ్చిన మనిషిని చూసి మిషన్ ఆపి ఎవరికోసమండి అని అడిగింది. బేబీ మీరేనా అనుకుంటాను. అవును సార్. ఏం కావాలి? మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? దయచేసి అలా కూర్చోండి. కుట్టు మిషన్కు సమీపంగా ఉన్న ఒక ఎత్తుపీటను చూపించింది ఆమె. నేను ఒక డిటెక్టివ్ సర్వీస్కు చెందిన మనిషిని. నా పేరు బలరాం. ఓహో, నాతో పని ఏంటి సార్? చనిపోయిన సరళ డ్రమ్మర్ వరదప్ప గారి చెల్లెలకు మీకు చాలా స్నేహమని తెలిసింది. అంతవరకు కాదనలేను. ఇద్దరం ఒకే కంపెనీలో, ఆమె మేకప్, నేను డ్రెస్ డిపార్ట్మెంట్లోనూ పనిచేసిన వాళ్ళం. ఆమె నాకు ప్రాణంతో ప్రాణంగా ఉండేది. పాపం 16 ఏళ్ల ప్రారంభ యవన దశలోనే దుర్మరణం ఆమెను మింగింది. ఆ సందర్భంలోనే మీ వల్ల కొన్ని విషయాలు తెలుసుకోవాలని, నాకు తెలిసినంతవరకు చెప్పడానికి అభ్యంతరం లేదు కానీయండి, నేను మాత్రం కోర్టుకొచ్చేదానికి వీల్లేదు, అవసరం లేదు. మీరిప్పుడు కూడా దాసుగారి కంపెనీలో మామూలుగా పనిచేస్తున్నారా? చేస్తున్నానే. తీరిక సమయాల్లో ఇంటి దగ్గర ప్రైవేటు పనులు చేసుకుంటాను. సరళ విషయంలో జరిగింది ఆత్మహత్య అంటారా, హత్య అంటారా, ఆ సంగతి నాకేం తెలియదండి. మరణానికి ముందు ఆఖరిసారిగా మీరు ఎప్పుడు ఆమెను చూశారు? ఆ రాత్రి 8 గంటలకి ఆమె నా దగ్గరకు వచ్చింది. ఎందుకు? తనకు పనిపోయిన సందర్భంలో దాసుగారిని కలుసుకోవడానికి వెళ్ళిందట. ఆయన ఇంటి దగ్గర లేని కారణంగా తిరిగి వస్తూ నన్ను కలుసుకున్నట్లు చెప్పింది. ఇంకేమైనా చెప్పిందా? కొంచెంసేపు నా దగ్గర ఉండి తిరిగి పోతానని చెప్పింది. ఆయన్ను బ్రతిమాలి తిరిగి ఉద్యోగం సంపాదించుకోవాలని అంది. పోయిందా? పోయిందో లేదో నాకు తెలియదు. రాత్రిపూట ఆయన దగ్గరకు పోవడం మంచిది కాదని నేను చెప్పాను. మీరెందుకు అలా చెప్పారు? సరళ అద్భుత రూప యవనాలు గల కన్య, పెళ్లి కావలసిన పిల్ల. మా ప్రొపరేటర్ దాసుగారికి మంచి పేరు లేదు. సరళ ఆయన దగ్గరికి పోయి రావడం ఎవరైనా చూశారంటే అపఖ్యాతి వస్తుంది. అందుకనే వారించాలని చూశాను. తన ప్రయత్నం అన్నగారికి ఇష్టం లేదని, దాసుని కలుసుకోవద్దని చెప్పింది. అందువల్ల అన్నగారికి తెలియకుండా పోవాలని అంది. పగలైతే అవకాశం ఉండదని ఆమె ఉద్దేశం. అయితే ఆమె తిరిగి ఆ రాత్రి దాసును కలుసుకునే నిమిత్తం పోయి ఉండాలి. పోయిందో లేదో నాతో చెప్పడానికి ఆమె మర్నాడు బతికుంటేగా తెల్లవారకు మునిపే ఆత్మహత్య చేసుకుందనే ఘోర వార్తను నలువైపులా కమ్ముకుంది. మీరు పోయి చూడలేదా? ఎందుకు చూడకుండా ఉంటాను? అక్కా చెల్లెళ్ళ కంటే ఎక్కువ ఆప్యాయంగా ఉండేవాళ్ళం. గుండె బద్దలైపోయేలాగా ఏడ్చుకుంటూ వాళ్ల ఇంటికి పరిగెత్తాను. ఒంటి నిండా కిరసనాయలు గుడ్డలు చుట్టుకుని నిప్పు అంటించుకున్నట్టు తెలిసింది. గుడ్డలు కాలినంతసేపు కాలి ఆరిపోయి ఉంటాయి. అంత అందమైన రూపం గుర్తించడానికైనా అవకాశం లేకుండా పోయింది. పోలీసులు వచ్చారా? నేను వెళ్ళాక చాలాసేపటికి వచ్చారు. పోలీసులకు ఆ మరణ వార్తను గురించి తెలిపిందెవరు? ఆ విషయం నాకు తెలియదండి. పోలీసులు వచ్చాక ఏం జరిగింది? ఆమె అన్నగారిని ఏవో కొన్ని ప్రశ్నలు వేశారు. శవాన్ని పరీక్షలు చేశారు. ఆత్మహత్య జరిగినట్లు నిర్ధారణ చేసి దహన చర్యలకు అనుమతి ఇచ్చాడు. అంతేనా జరిగింది? అంతే నాకు జ్ఞాపకం. ఆ సమయంలో దాసు గాని ఇంకెవరు గాని వచ్చారా? దాసు వచ్చాడు. స్టూడియోలో పనిచేసేవాళ్ళు, సరళను తెలిసిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఆమె దుర్మరణానికి చాలామంది దుఃఖపడ్డారు. పోలీసులు దాసునేమీ ప్రశ్నించలేదా? లేదండి. మీ ఇంటికి వచ్చిన తర్వాత సరళ దాసుగారింటికి వెళ్ళిందో లేదో ఎవరికి తెలియదా? తెలియదండి. పోలీసులు మిమ్మల్ని కూడా ఏమీ ప్రశ్నించలేదా? లేదు. మీకు వివాహం అయిందా? నేను వితంతువును. కంపెనీలో మీకు జీతం ఎంత? 150 ఇస్తారు. అంతేనా? ఇంటి దగ్గర కుట్టు పనుల్లో మరొక 50 వస్తుంది. సరళకు జీతం ఎంత? ఆమెకు అంతే. ఆమె ప్రేమ కథలు మీకేమీ తెలియవా? అప్పటికింకా అటువంటి వ్యాధి ఆమెలో ప్రవేశించలేదు. ఏమైనా ఉంటే మీతో చెప్తుందా? తప్పకుండా చెప్తుంది. అన్నగారి అదుపాజ్ఞల్లో పెరిగిన పిల్ల, అలాగే విన్నాం. ఇప్పుడు ఈ ఆధారాలన్నీ ఎందుకు కావాల్సి వచ్చాయంటారు? కంపెనీ ప్రొపరేటర్ దాసునెవరో హత్య చేయడానికి పూనుకున్నారు. 10 రోజుల గడువులో చంపుతామంటూ 3 ఉత్తరాలు రాశారు. అయ్యో, రాసిన వాళ్ళెవరు? ఆ హంతకుడెవడో క్రైమ్ థ్రిల్లర్ అని పేరు పెట్టుకున్నాడు. అదే సంతకం చేశాడు.
అందువల్ల మిమ్మల్ని పరిశోధనకు నియమించుకున్నాడన్నమాట. అంతే కదా, శ్రమపడి వచ్చారు. నా వల్ల కొత్త సంగతులు ఏమైనా తెలుసుకున్నారా? ఆ రాత్రి సరళ ప్రొప్రైటర్ దాసుగారింటికి ఒక్కసారి వెళ్ళి వచ్చినట్టు, రెండవసారి కూడా వెళ్ళాలని అనుకున్నట్టు తెలుస్తోంది. అందువల్ల ఏమైనా లాభం ఉందా? చాలా ఉంది. ఈ సంగతులు నేను చెప్పినట్లు మాత్రం దాసుగారికి తెలియనీకండి బాబు. నా నౌకరి కూడా ఓడిపోతుంది. అటువంటి తెలివి తక్కువ పని చెయ్యను. మీకు అనుమానం అవసరం లేదు. కొంచెం శ్రమ ఇచ్చినందుకు క్షమించండి. బలరాం ఆమెనిక ఎటువంటి ప్రశ్నలు అడగకుండా ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ప్రమీలాదేవి చెప్పిన ప్రకారం ఇంకెక్కడికి వెళ్లకుండా రాజానగరంలో బేబీని కలుసుకున్న తర్వాత అక్కడి నుంచి తిన్నగా ఇంటికెళ్ళాడు. వకీల్ అప్పటికెవరితోనో మాట్లాడుతూ ఉండడం వల్ల బలరాం కల్పించుకోలేదు. లోపలికి వెళ్ళి దుస్తులు మార్చుకుని తిరిగి వచ్చేటప్పటికి ఆఫీస్ రూమ్లో ఆమె ఒంటరిగానే ఉంది. మళ్ళీ ఏదైనా కొత్త కేసు పట్టావా డార్లింగ్? పాత కేసులోనే కొత్త సంగతులు. ఓ, ఏమిటా సంగతులు? బలరాం ఆమెకు దగ్గరగా కుర్చీ లాక్కున్నాడు. కూర్చుని సిగరెట్ అంటించాడు. దాసు దగ్గర ఒక నౌకర్ పిల్ల ఉందట. ఉందట, నేనెప్పుడు చూడలేదు. ఆ ఇంట్లో ఎంతమంది నౌకర్లు? అతను చెప్పిన ప్రకారం అయితే 5. అందులో 4 ఆడవాళ్ళు, 1 మగ నౌకరు. జోకర్ను నువ్వు చూసావు కదా? అవును, చూశాను. మీనా అండ్ రోజీ అనే 2 ఆడపిల్లల్ని నేను చూశాను. వాళ్ళుగాక లిల్లీ అండ్ జామ్ అనే 2 వాళ్లను నేను చూడలేదు. పేరుకు నౌకర్లు కానీ వాళ్ళందరూ దాసుగారికి వంపుడుగత్తెలు. అలాగా? అంతేకాదు, స్టూడియోకు సంబంధించిన వాళ్ళింకా చాలామంది ఉన్నారట. ఆ రసికాగ్ర చక్రవర్తి రోజుకొక వన్నెలాడితో చెయ్య చేరుతూ ఉంటాడు. గొప్ప విషయము, ఇప్పుడు అతని స్వాధీనంలో ఉన్న జామ్ అనే సుందరికి భర్త ఉన్నాడట. ఆ భర్త వచ్చి ఇంతవరకు మాట్లాడి వెళ్ళాడు. ఏమిటి విషయం? జామ్ ఈ భర్తను వదిలేసి డబ్బు కోసం, ఇతర భోగాల కోసం దాసుగారిని చేపట్టిందిట. 6 మాత్రమే అయిందిట. బాగానే ఉంది. ఈ భర్తగారి పేరేమిటి? అతని పేరు రాయుడని చెప్పాడు. మన దగ్గరకు ఎందుకొచ్చాడు? దాసు మన క్లయింట్ అని తెలిసి వచ్చాడు. జామ్నతుడు అతి గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకపోతే క్షణమైనా బ్రతకలేడట. భార్య లేని గత 6 నిమిషం ఒక యుగంగా గడుపుతున్నట్లు చెప్పుకొని ఏడ్చాడు. మనల్ని ఏం చేయమంటాడు? దాస్తో చెప్పి తన భార్యను తనకు అప్పగించమంటాడు. భార్యను ఒకరిప్పించడమేమిటి? నాన్సెన్స్. అతను మతిపోయి ఉన్నాడు, అదేదో అన్నాడు. దాసును హత్య చేస్తున్నట్లు బెదిరింపు ఉత్తరాలు రాసిన మహనీయుడు కూడా ఈ పెద్ద మనిషేనా? దాసుపై ఇతనికి క్రోధం మాత్రం పేకల దాకా ఉంది. నాకైతే ఆ ఉత్తరాలు రాసింది రాయుడేనని తోస్తోంది. దాసు మూలంగా తన భార్య తనకు దక్కకుండా పోయిందని పళ్ళు కొరికాడు. దాసు గనక కంటపడితే ఇప్పుడే అతన్ని పొడిచి చంపేలాగా ఉన్నాడు. అయితే ఆ ఉత్తరాలు రాసిన క్రైమ్ థ్రిల్లర్ వీడేనన్నమాట. నా ఉద్దేశం కూడా అదే, కానీ అతడు ఒప్పుకోలేదు. రకరకాలుగా ప్రయత్నించాను. ఘోరమైన ప్రమాణాలు చేశాడు. దాసుకు ఏ ఉత్తరాలు తాను వ్రాయలేదని అన్నాడు. ఆ మాట నువ్వు నమ్ముతున్నావా? నమ్మాల్సి వచ్చింది. అయితే ఏమన్నావు? 1-2 ఓపిక పట్టమన్నాను. అప్పుడేమవుతుంది? ఎల్లుండి డిన్నర్. సమాచారం తేలిపోతుందిగా. అంతవరకు వాయిదా పెట్టేందుకైనా మంచిదని. ఎలాగైనా వకీలుగారి బుర్ర పెద్దది. క్రైమ్ థ్రిల్లర్ డిన్నర్ నాటి రాత్రి ఎలాగైనా బయటపడతాడు. వకీల్ ప్రమీలాదేవి అతని ముఖంలోకి సగర్వంగా చూసి నవ్వింది. నువ్వు వెళ్ళిన పల్లి ఏం చేసుకొచ్చావు? టైలర్ బేబీని కలుసుకున్నాను. విషయం ఏమైనా ఉందా? సరళ ఆత్మహత్య చేసుకున్న రాత్రి దాసుగారింటికి వెళ్ళింది. 1-2 ఎందుకు పోయింది? పోయిన ఉద్యోగం తిరిగి సంపాదించుకోవడం కోసమని బేబీ చెప్పింది. ఆ సంగతి ఆమెకెలా తెలుసు? ఇద్దరు ప్రాణ స్నేహితులు. సరళ ఆమెతో చెప్పిందట. దానిని బట్టి ఏమిటి? సరళ యొక్క దుర్మరణానికి, ఆమె దాసుగారింటికి వెళ్ళడానికి దగ్గర సంబంధం ఏదో ఉన్నది. క్షణకాలం ప్రమీలాదేవి మెదడు ముద్దువారిపోయింది. బలరాం చెప్పిన దానిని గురించి ఎన్ని రకాలుగా ఆలోచించినా లింకు దొరకలేదు. మర్నాడు దీపాల వేళ డిటెక్టివ్ బలరాము లోపలికి ప్రవేశించాడు. జోకర్ మామూలుగా మేడమెట్ల దగ్గర కనిపించలేదు.
క్రమంగా మెట్లన్నీ ఎక్కి దాసుగారు ఉండే గది దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ గది తాళం వేయబడి ఉండడం వల్ల తిరిగి మేడ దిగి వచ్చేశాడు. కింద హాలులో కూడా ఎవరూ కనిపించలేదు. హాలు కుడిప్రక్కగా ఉన్న సిల్క్ డోర్ కర్టెన్ గాలికి ఊగిసలాడుతోంది. ఆ డోర్ కర్టెన్ గుండా గదిలో రెండు పిక్కలు కనిపించాయి. నునుపైన పచ్చగా నెగనెగలాడుతున్న ఆ పిక్కలు ఆడవాళ్లవని బలరాం సురువుగా ఊహించాడు. లోపలి వారు యువతలకి రావాలన్న ఆలోచనలతో పొడిగా దగ్గాడు. తక్షణం జోకర్ యువతలకు పరిగెత్తుకొచ్చాడు. మీరు మీరేనా సార్? అతని కంగారెందుకో బలరాంకు అర్థం కాలేదు. దాసుగారు లేరా? ఉన్నారు సార్. ఎక్కడా? మేడగదిలోనే సార్. ఆ గది తాళముందే? అవును సార్, తాళముంది. వారేమయ్యారు? దేనికి? నిన్న మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి ఆయనకు భయం మరీ ఎక్కువైంది. కత్తులు రివాల్వర్లు పట్టుకొని ఎవరో మీదికి వస్తున్నట్లు, చంపబోతున్నట్లు మెళకువగా ఉండగానే కనపడుతూ ఉంటే ఆయన గదికి తాళం వేసేయమని చెప్పారు. మీరు తప్ప ఇంకెవ్వరు వచ్చినా తను ఇంట్లో లేనట్లు చెప్పేయమన్నారు. ఓహో, అదన్నమాట సంగతి. అంతే సార్, రండి, గది తాళం నా దగ్గరే ఉంది. జోకర్ ముందుగానే దారి తీశాడు. మేడ మెట్లదాకా వడివడిగా నడిచాడు. బలరాం మాత్రం కదలకుండా అక్కడే నిల్చున్నాడు. డోర్ కట్టెన్ గుండా ఆ నునుపైన పిక్కలు పాదాలు తిరిగి కనిపిస్తాయేమోనని ఆత్రంగా చూశాడు. రండి సార్, అయ్యగారు మీ రాక కోసం కాచుకొని ఉన్నారు. మీరు వచ్చిన తక్షణం కబురు చేయమన్నారు. నేనిప్పుడు అయ్యగారి కోసం రాలేదు. ఇక్కడ ఈ గదిలో ఎవరున్నారు? ఆ గదిలోనా సార్? ఎవరూ లేరు సార్. ఉన్నారే? ఉన్నారా సార్? జోకర్ మరింత కంగారు పడుతూ మేడ మెట్ల దగ్గర నుంచి బలరాం ఉన్న దగ్గరకు వచ్చేశాడు. నువ్విప్పుడు ఆ గదిలో నుంచే వచ్చావు, ఎవరున్నారో తెలియదా? బలరాం గది గుమ్మం దాకా వెళ్ళి డోర్ కర్టెన్ తొలగించి తొంగి చూశాడు. మీనా అటువైపు తిరిగి ఒక కుషన్ బెడ్ మీద పడుకుని ఉన్నట్లు గ్రహించాడు. జోకర్ మొహంలోకి వింతగా చూశాడు. ఆమెను నేను చూడనే లేదు సార్, జోకర్ అంటున్నప్పుడు అతని ముఖ కవళికలను బలరాం పట్టి పట్టి చూసి తనలో ఏదో అనుకున్నాడు. జామ్ ఎక్కడుంది? ఆమె కూడా అయ్యగారి గదిలోనే ఉంది సార్. బలరాం మేడమెట్ల వైపు మెల్లిగా నడిచాడు. జోకరు అనుసరించాడు. గది తాళం తీశాడు. ఆ చప్పుడు వినిపించగానే దాసు తుళ్ళిపడి పాన్పు మీద నుంచి కిందకు ఇరికాడు. అతనితో పాటు ఒక యవ్వన సుందరాంగి నగ్నంగా పాన్పుపై నుంచి ఉరికింది. దుస్తులు లేకుండా దిశమలతో ఉన్న ఆమె విడియపడుతూ సమీపంలోని సిల్కు చీర లాక్కుని ఒంటికి చుట్టబెట్టుకుంది. బలరాం లోపల ప్రవేశించేలోపుగానే ఆ సుందరాంగి చేతులతో మొహం కప్పుకొని బలరాం ముందు నుంచి తూనీగలాగా పరిగెత్తుకుపోయింది. అప్పుడు ఆమె కుర్రల నుంచి రాలిన వాడిన మల్లెపూలు బలరాం పాదాల మీద పడ్డాయి. నువ్వొక పశువువి, నీకు బుర్రలేదు. దాసు జోకర్ మీద మండిపడ్డాడు. జోకర్ తన తప్పు తెలుసుకున్న వాడిలాగా బెదురుతూ పక్కకి తప్పుకున్నాడు. జోకర్ తప్పు చెయ్యలేదు సార్, యజమానితో చెరి సమానంగానే. మేడగదిలో మీరు, కింద గదిలో ఆయన. బలరాం నవ్వాడు. తిరిగి చూసేటప్పటికీ జోకర్ అక్కడ లేకుండా వెళ్ళిపోయాడు. బలరాం ఏమంటున్నాడో దాసు గమనించినట్లు లేదు. మీ రాక వల్ల నా భయం కొంచెం తీరింది. నిమిషానికి ఎవరో దుర్మార్గులు తుపాకీ పట్టుకొని ఒకసారి, కత్తి పట్టుకొని ఒకసారి నా మీదకు ఉరికి చంపబోతున్నట్లు కనిపించేది. ఆ భయం వల్ల జామ్ను గట్టిగా పట్టుకుని పడుకున్నాను. ఇదంతా ఏమిటంటారు? మీ మనోవైకల్యం తప్ప మరేమీ లేదు. ఇప్పుడైనా కొంచెం ధైర్యంగా ఉండండి. మీరు వచ్చారుగా, ఇక ధైర్యమే. ఇంతవరకు ఈ గదిలోనే ఉన్న అమ్మాయి జామ్ అవునా? జామ్. ఆమె వివాహమాడిన భర్తను వదిలేసి మీ దగ్గరకు వచ్చి ఉంటుందా? ఆ సంగతి మీకెలా తెలిసింది? సంగతులు తెలుసుకోవడం మా పని కదా. ఆమె భర్త రంగనాయుడు భార్యకు కూడు పెట్టలేని ప్రయోజకుడు. అనాథ అయినా కూడా నీతిగల స్త్రీ భర్తను విడివడి రాదు. ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు కనిపించరు లేండి. మీకెందుకు సందేహము? అలా అనకండి. జామ్ అనే ఆ పేరు కొత్తగా ఉంది. ఆమె అసలు పేరు రాజ్యం. నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి జామ్ అని మార్చుకుంది. భార్య అటువంటి పని చేసినందుకు రంగరాయుడికి మీ మీద కూడా కక్ష ఉంటుంది. ఉండొచ్చు. అతను మీ దగ్గరకు రావడం కానీ పోట్లాడడం కానీ ఏమీ జరగలేదా? ఇంతవరకు జరగలేదు. నేను ఆ రంగరాయుణ్ణి ఒక్కసారి కూడా చూసింది లేదు. అందువల్లనే మీ అభిమానుల లిస్టులో
అతన్ని చేర్చలేదనుకుంటాను. అవును, చేర్చలేదు. పరోక్షంగా మీపై కక్ష సాధించడానికి అతడు ప్రయత్నిస్తున్నాడేమో ఉండొచ్చు, నేను చెప్పలేను. రేపు డిన్నర్కు ఆహ్వానాలు పంపించేటప్పుడు అతనికి కూడా ఒకటి తప్పకుండా పంపించండి. సరే, డిన్నర్కు ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయా? ఆహా, తగిన మనుషులను పంపించి ఆహ్వానాలు చాలామందికి అందజేశాను. ఈ రాత్రితో ఆ పని పూర్తయిపోతుంది. సుమారు ఎంతమంది ఉంటారు? ఆహ్వానాలు 500. పార్టీకి ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు రారో తెలియదు. మీ భార్య భానుమతికి కూడా పంపారుగా? ఆమె తప్పకుండా వస్తానని చెప్పిందట. మనం శత్రువులుగా అనుమానించిన వాళ్ళందరూ వచ్చేలాగా ఉన్నారు. రావాలనే మనం కోరుకుంటున్నాం. ఆ అనుమానితుల్లోనే క్రైమ్ థ్రిల్లర్ బయటపడాలి. ప్రమీలాదేవి గారి ప్లాన్ సక్రమంగా జరుగుతుంది కదా, ఎందుకు జరగదు? నాకు చాలా భయంగా ఉంది. నా ప్రాణాలు నాకు దక్కుతాయో లేదో. మీరు అంత అధైర్యపడితే పనులు జరగవు. నాకు మీరు అంగరక్షకుడుగా ఆ సమయంలో అంటిపెట్టుకుని ఉంటారని వకీల్ చెప్పింది. అవును, అలాగే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. జామ్ను ఒకసారి పిలుస్తారా? దేనికి సార్? కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని. మీరు చూశారని చాలా సిగ్గుపడిపోయింది. ఇప్పుడు రాదు. మీ దగ్గర లిల్లీ అని మరొక సుందరాంగి ఉన్నట్టు చెప్పారు. అవును, ఉంది. పిలిపించండి. దాసు బల్ల మీద గంట మోగించగానే జోకర్ వచ్చాడు. అప్పుడతను బలరాం ముఖంలోకి చూడలేకపోతున్నాడు. బలరాము ఆ సంగతిని గమనించకపోలేదు. లిల్లీని ఒకసారి పిలుచుకురా. దాసు చెప్పిన వెంటనే జోకర్ తలూపి వెళ్ళిపోయాడు. లిల్లీని ఎలా సంపాదించారు మిస్టర్? ఆమె చరిత్ర ఏమిటి? చరిత్ర ఏమీ లేదు. సినిమా వేషాలు వేసేవాళ్లలో ఆమె ఒకటి. ఆమెకిష్టమైంది, నాకిష్టమైంది. నా దగ్గరికి వచ్చి ఉంటోంది. ఆమెకెవరూ లేరా? లేరనే చెప్పింది. కొద్ది క్షణాల్లో లిల్లీ ఒక్కతే మాత్రం దాసు బలరామున్న మేడగదిలోకి వచ్చింది. 22-23 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. పొద్దుగా అంగసాష్టవం కలిగి ఆకర్షణీయంగా కనపడుతోంది. విలవగల దుస్తులు ధరించి సినీ స్టార్ లాగే ఉంది. వచ్చిన వెంటనే బలరాంకు నమస్కరించి ఓరగా నిలిచింది. నీ పేరేమిటి? బలరాం అడిగాడు. మొదటి పేరు రాజ్యం, తర్వాతి పేరు జామ్. అలా ఎందుకు మార్చుకున్నావు? ఆమె నవ్వేసి ఊరుకుంది. నవ్వడం కాదు, వారు అడిగిన వాటికి సూటిగా జవాబు చెప్పాలి. ఆయన డిటెక్టివ్ బలరాం, నా ప్రాణ రక్షణకు పూనుకున్న ప్రజ్ఞావంతుడు. పేరు మార్చుకోవడంలో పెద్ద కారణమేమీ లేదు. సినిమాలకు ఆ పేరు బాగుంటుందని అనుకున్నాను. నీకు వివాహమైందా? లేదు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఒక్క అక్కగారు మాత్రం ఉంది. ఆమె ఈ ఊళ్ళో లేరు. ఎక్కడుంది? నైజాంలో ఉంది. బలరాం ఆమెను ఇతర ప్రశ్నలేమీ అడగలేదు. అందువల్ల ఆమె ఆ చోటు నుంచి వెళ్ళిపోయింది. తర్వాత బలరాం దాస్తో అన్నాడు, వకీల ప్రమీలాదేవి మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుని రమ్మంది. ఏమిటవి? సరళం ఉంది చూడండి, డ్రమ్మర్ వరదప్ప చెల్లెలు. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అవును, చనిపోయింది. చనిపోయిన రాత్రి ఆమె మీ ఇంటికి వచ్చింది కదూ. మా ఇంటికా? రాలేదే. పోని, అంతకుముందు మీరు ఆమెను ఎప్పుడైనా చూసారా? వారం రోజుల క్రితమేమో ఆ ఘోరం చేస్తుందనగా పనిలో నుంచి తొలగించాను. ఆ రోజు మాత్రమే చూశాను. తర్వాత ఒక్కసారి కూడా మీరు ఆమెను చూడలేదా? లేదు. ఆమె ప్రవర్తన ఎటువంటిదో చెప్తారా? గొప్ప అందగత్తె, కానీ కొంచెం అమాయకురాలుగా కనపడేది. ఆమె యొక్క అమాయకత్వం వల్ల మీకెప్పుడైనా ఏమైనా నష్టాలు కలిగాయా? నాకేం కష్టాలు కలగలేదనుకోండి. ఎక్కువ ఆత్మాభిమానం గల మనిషి కూడా అనుకుంటాను. అది కూడా నిజమే. ఎవరి వల్ల మాట పడేది కాదు. అందుకే పని పోగొట్టుకుంది. 100 ఏళ్ల బ్రతుకు చెడగొట్టుకుని చచ్చింది. అప్పుడు కూడా దాసు కంఠంలో క్రోధము, ఈర్ష్య ప్రతిధ్వనించాయి. కానీ చనిపోయిన అభాగ్యురాలిని గురించి సానుభూతి కానీ విషాదం కానీ అతనిలో కనిపించలేదు. అనుకున్న రోజున రాత్రి 8 గంటల లగాయతూ కార్ల మీద, సైకిల్స్ మీద ఒక్కొక్కరుగా రావడం మొదలుపెట్టారు. 8:30కు చాలామంది వచ్చేశారు. 9:10 భానుమతి, శ్యామ్ సుందర్ కలిసి ఒకే కారులో వచ్చారు. కానీ కూర్చోవడం వేరువేరు కుర్చీల్లో కూర్చున్నారు. భాగస్వామి భూపాల్, డ్రమ్మర్ వరదయ్య మొదలైన అనుమానితులు ఒక్కరూ మానకుండా అందరూ వచ్చారు. వారే కాకుండా హీరోయిన్ రత్నబాల, టైలర్ బేబీ మొదలైన
సంబంధికులు సైతం పార్టీకి హాజరైనారు. పేరు కాకుండా దాసుగారికి పరిచితులు, ఇతర వ్యాపారస్తులు అనేక మంది వచ్చారు. ఇన్వైట్ చేసిన వారు ఒక్కరూ రావడం మానలేదు. జామ్ భర్త రంగనాయకుడు సైతం సరిగ్గా 9 వచ్చి హాజరైనాడు. వచ్చింది మొదలు. భార్య కొరకు ఒక కన్ను 1000 కళ్ళుగా వేసుకొని సర్వత్రా చూడడం మొదలుపెట్టాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. డిన్నర్ పార్టీకి చేయబడిన ఏర్పాట్లన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వెలుపలి వరండాలో ఇంగ్లీష్ బ్యాండ్ ఆహ్లాదంగా వాయించబడుతోంది. మధ్య హాల్లో అమర్చబడిన రంగస్థలం మీద డాన్స్ పార్టీ యొక్క నృత్య గానాలు జరుగుతున్నాయి. వైట్ క్లాత్తో అలంకరించబడిన టేబుల్స్ మీద హోటల్ సప్లయర్స్ నీట్గా దుస్తులు ధరించి ఆహార పదార్థాలను కళ్ళకింపుగా అమర్చారు. డిన్నరు విలువగల ఆహార పదార్థాలతో, రుచికరమైన పానీయాలతోనూ ఏర్పాటు చేయబడింది. ఒక్క బల్లకిద్దరు చొప్పున సుమారు 500 డిన్నర్ దగ్గర కూర్చున్నారు. భోజనాలు జరుగుతున్నంతసేపు దాసు తన మేడ మీద గది నుంచి ఇవతలికి రాలేదు. ఆ గదిలోనే ఉండి డిన్నర్కు ఎవరెవరు వచ్చారో, ఎవరు రాలేదో మొదలైన వివరాలను అనుచరుల ద్వారా తెలుసుకుంటున్నాడు. తను ఆహ్వానించిన వారిలో ఒక్కరు మిస్ అయిపోకుండా అందరూ హాజరైనందుకు చాలా ఆశ్చర్యపోయాడు. అప్పటికే విలువగల దుస్తులు ధరించి చాలా హుందాగా తయారైన దాసు గోడ గడియారం సరిగ్గా 10 కొట్టగానే గదిలో నుంచి బయటకొచ్చాడు. వేగంగా కొట్టుకునే గుండెలతో అందరి మధ్యలో ఏర్పాటు చేయబడిన స్టేజ్ మీదకొచ్చి నుంచున్నాడు. అతనికి ధైర్యం కలిగించడం కోసం అందరిలో ఒకడుగా ఉన్న బలరాం ఒకసారి లేచి దాసుకు కనిపించేలాగా నుంచున్నాడు. దాసు బలరాంని చూడగానే కొంత ధైర్యం వచ్చింది. ప్రమీలాదేవి కూడా లేచి నిల్చుని ఒకసారి దాసుకు కనిపించి వెనువెంటనే మెయిన్ స్విచ్ అమర్చబడి ఉన్న బోర్డు వైపు నడిచింది. ప్రమీల బలరాములను చూసిన తర్వాత దాసుకు కొంత ధైర్యం వచ్చింది. చేతి గడియారం చూసుకోగా 10:03 పైగా దాటింది. అందరు భోజనాలు పూర్తి కావడం గమనించాడు. నాట్య గానాలు జరుపుతున్న వారికి సౌజ్ఞ చేయగా వారు నిలిపివేశారు. దాసు ఒకసారి గొంతుకు సవరించుకొని చెప్పవలసిన దానిని మొదలుపెట్టాడు. సోదర సోదరీమణులారా, నా ఆహ్వానాన్ని ఆదరించి మీరందరూ వచ్చి విందులో పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సమావేశం యొక్క అంతరార్థంను వెల్లడి చేయవలసిన బాధ్యత నాపై ఉంది. ఇప్పుడిక్కడ సమావేశమైన వారందరూ నాకు పరమ ఆప్తులై ఉన్నారు. ఎవరో ఒక మిత్రుడు నన్ను హత్య చేస్తానని బెదిరిస్తూ ఉత్తరాలు రాశాడు. నన్ను చంపినందువల్ల ఆ మిత్రుడికి ఎటువంటి ప్రయోజనం ఉంటుందో తెలిస్తే బ్రతికి ఉండగానే నేను అతని కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ మిత్రుడు ఇతరుల కంట పడనవసరం లేదు. నా ఒక్కడితో మాత్రమే యథేచ్ఛగా మాట్లాడడానికి ఒక చక్కని ఏర్పాటు జరుగుతుంది. 1/2 దీపాలు ఆర్పబడతాయి. ఆ సమయంలో నేను నా గదిలో ఉంటాను. నన్ను చంపగోరుతున్న మిత్రుడు నా దగ్గరకు వచ్చి తన కోరికను నిర్భయంగా వెలిబుచ్చవచ్చు. ఆ కోరిక ఎటువంటిదైనా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను భయపెట్టే ఉత్తరాలు రాస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ఎవరో నాకు తెలుసు. ఇచ్చిన అవకాశమును మిత్రుడు ఉపయోగించుకోని పక్షంలో నేను 1/2 అనంతరం పోలీసులను రప్పించి వారికి తెలియపరచబోతున్నాను. నా భద్రతకు తగిన చర్యలు తీసుకోబోతున్నాను. నన్ను హత్య చేయదలుచుకున్న ఆ క్రైమ్ థ్రిల్లర్కు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. కనుక అతను నా వెనువెంటనే నా గదిలోకి రావచ్చు. దాసు ఆఖరు వాక్యమును చెప్పడం పూర్తి చేయడమే తడువుగా భవనంలోని విద్యుత్ దీపాలన్నీ వాటంతటా అవిగా ఒక్కసారి ఆరిపోయాయి. అతిథులందరూ ఆ ఏర్పాటు తెలిసి ఆశ్చర్యపోయినారు. జంటలుగా కూర్చున్న సతీపతులు, ప్రేయసీ ప్రియులు చీకట్లో ఒకరిని ఒకరు పట్టుకుని తగిన జాగ్రత్తలో ఉన్నారు. బలరాం ప్రమీలాదేవి తనకు బోధించిన క్రమమును అమలు జరిగించడం కోసం ఆత్రపడ్డారు. అతను తప్ప మిగిలిన వారు ఎక్కడి వారక్కడ కూర్చున్న కుర్చీల్లో కదలకుండా ఉన్నారు. బలరాం మాత్రం చీకట్లో తడుముకుంటూ ఎవ్వరికీ కనిపించకుండా మేడ మెట్ల వైపు నడిచాడు. నోటితో చెప్పుకున్నట్టు ప్లాన్ తేలిగ్గానే కనిపించింది, కానీ అమలు జరిగేటప్పుడు మాత్రం చాలా కష్టంగా తోచింది. అంధకారంలో గుమ్మమైనా తలకు కొట్టుకుంటే, ఏ మట్టుపై నుంచైనా కాలు జారితే తనకు హాని మాత్రమే కాకుండా తనపై ఆధారపడి ఉన్న దాసు ప్రాణానికి
భంగం ఏర్పడుతుందని దాసు కంటే ఎక్కువగా బలరామే బెదిరిపోతున్నాడు. అప్పటికీ మనసు పలుమార్లు దిట్టపరుచుకొని కర్మవీరుడిలాగా విజృంభించాడు. మేడ మెట్లు సమీపించి ఒక్కొక్క దానిని ఎక్కడం మొదలుపెట్టాడు. నేర్పుగా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత తనకంటే ముందుగా ఇంకెవరో నడుస్తున్నట్లు అనుమానం కలిగింది. బలరాం ఊపిరైనా విడవకుండా అడుగులు చురుగ్గా వేయడం మొదలుపెట్టాడు. నాలుగు మెట్లు మీదకి ఎక్కినప్పుడు తనకంటే ముందు మరొక మనిషి ఎవరో నడుస్తున్నట్లు ఖాయమయ్యింది. క్రమంగా ఒకరికొకరు దగ్గరైనారు. బలరాం పాదం ఒక సిల్కు గుడ్డ మీద పడి జారినట్లు అయింది. అతను ఒక మెట్టు మీద సాగిలపడి అందిన వస్త్రమును గట్టిగా పట్టుకున్నాడు. అది మామూలు వస్త్రం కాక ఒక స్త్రీ ధరించిన లంగా అని అర్థమైంది అప్పుడు అతనికి. దానిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అవతల మనిషి తన లంగాన్ని అతని చేతుల్లో నుంచి వదిలించుకోవాలని పెనుగులాడింది. తీవ్ర ప్రయత్నాలు ఎన్నో చేసింది. బలరాము లంగాన్ని ఎంతకు వదిలిపెట్టలేదు. మరుక్షణంలో లంగా మాత్రమే అతని చేతుల్లో నిలిచింది. దానిని ధరించిన స్త్రీ ఎవరో లంగాను విప్పి తానందులో నుంచి దూసుకుపోయిన విషయం తెలియగానే బలరాం ఆశ్చర్యపోయినాడు. చేతుల్లోని లంగా నుంచి వెలువడే సెంటు వాసన కథను మరింతగా తబ్బిబ్బైనాడు. దానిని బట్టి ఆ స్త్రీ ఎవరో విలాసవతి అయి ఉంటుందని, దాసును హత్య చేయదలుచుకున్న క్రైమ్ థ్రిల్లర్ ఆమెనని నిర్ధారణ చేసుకున్నాడు. ఆమెను పట్టుకోవడం కోసం రెండేసి మెట్లు దూకుతూ త్వరపడ్డాడు. కానీ ఆ స్త్రీ ఎటు మాయమైందో అంతు చిక్కలేదు. ఆమె వెనక్కు మళ్ళీపోయి ఉంటుందనే భావంతో బలరాం తిరుగుముఖం పట్టి కిందకు పరిగెత్తాడు. కానీ ఎవ్వరూ దొరకలేదు. ఆమె ధరించిన లంగా మాత్రమే అతనికి దక్కింది. ఆ గందరగోళంలో 10 నిమిషాలైనా గడిచి ఉంటుంది. బలరాం గుండెలు మరింత వేగంగా కొట్టుకున్నాయి. తను నమ్ముకున్న దాసు ప్రాణం ఏమైందో అని అతను కంగారు పడ్డాడు. వంచకురాలైన ఆ స్త్రీ మూలంగా అటు ప్రమీలాదేవి హెచ్చరికలను, ఇటు దాసు యొక్క ఆశయాలకు విఘాతం జరిగినందుకు విషాదపడుతూ ఈసారి 4 మెట్లు ఒకేసారి మీదకి దూకుతూ పరిగెత్తాడు. పడుతూ లేస్తూ లేస్తూ పడుతూ చిట్ట చివరకు మెట్లన్నీ గడిచి నొరగలు కక్కుతూ కొసమెట్టు మీదకి నిలుచుని ఉన్నాడు. దాసు గదిలో ఢామ్ అని పిస్తోలు చప్పుడు వినిపించేటప్పటికీ బలరాం గుండెలు చల్లుమన్నాయి. సర్వనాశనమైనట్లు ఊహించాడు. క్రైమ్ థ్రిల్లర్ యొక్క శపథం నెరవేరిందని, దాసు ప్రాణం ఎగిరిపోయిందని నమ్మాడు. ఒక్క గంతులో పోయి ఆ గదిలో పడ్డాడు. అంధకార బంధురంలో ఏది ఎక్కడ ఉందో, ఏమి జరుగుతోందో తెలియడం లేదు. చేతులతో అన్ని తావులు తడుముతున్న సమయంలో ఎవరది ఒక గంభీరమైన కంఠధ్వని వినిపించడం, తన 2 చేతులను ఎవరో పట్టుకోవడం ఏకకాలంలో జరిగాయి. వెంటనే పలకకపోతే 2వ గుండు పేలుతుంది, చస్తావు. అదే గొంతుక మళ్లీ పలికింది. బలరాం ఈసారి గుర్తించాడు. దాసుగారు బ్రతికే ఉన్నారా? సంతోషంతో కెవ్వున అరిచాడు. బలరాం, ఏం పని చేశావు? నిన్ను నమ్ముకుంటే ఇంతేనా? దాసు కంపిత స్వరంతో అన్నాడు. నేనెంత మాత్రం ఏమరిచి ఉండలేదు సార్, మిమ్మల్ని అనుసరించే వచ్చాను. మెట్ల మీద చిన్న గొడవ జరిగింది, దానివల్ల కొంచెం ఆలస్యమై ఉంటుంది. అయినా మీరు బ్రతికారు, అదే కావలసింది. పిస్తోలు పేలుడు విన్నావు, ఏం జరిగింది? నేనే పేల్చాను. నేను బ్రతకడం కోసం ఇంకెవరిని పేల్చి చంపాల్సి వచ్చింది? ఎవరు చనిపోయారు? ఆ శవం చీకట్లో ఎక్కడో పడి ఉంటుంది. దీపాలు వస్తే గాని వివరాలు తెలుసుకోలేం. బలరాం దాసు నుంచి వెలువడి నేల మీద నలువైపులా చేతులతో తడిమి పరిశీలించడం మొదలుపెట్టాడు. ద్వారానికి దగ్గరగా పడి ఉన్న మృత కళేబరం అతని చేతులకు దొరికింది. మరింత శ్రద్ధగా తడిమి చూశాడు. దాసు భయంతో కంపిస్తూ కిందకి దిగకుండా పాన్పు మీదనే ఉండిపోయాడు. ఎవరో పురుషుడు, గుర్తు తెలియడం లేదు, బలరాం అన్నాడు. పురుషుడా? చచ్చాడా? నిస్సందేహంగా చచ్చాడు. గది నిండా రక్తం. హంతకులు మీరేనని తెలిస్తే పోలీసులు వచ్చి పట్టుకుంటారు. మీకు ఉరిశిక్ష తప్పదు. దాసు మంచం మీద నుంచి కిందకు దిగాడు. బలరామ్ను గట్టిగా పట్టుకున్నాడు. నువ్వే రక్షించాలి బలరాం, నువ్వు తప్ప నాకింకెవరున్నారు? త్వరగా గది తలుపులు మూసాయి. బలరాం అదే ప్రకారం ద్వారం బంధించాడు. వెనువెంటనే దీపాలు వెలిగాయి. ఇద్దరూ రక్త ప్రవాహంలో తేలి ఆడుతున్న మృత కళేబరాన్ని గుర్తించారు. జోకర్! బలరాము విభ్రాంతితో కెవ్వున అడిచాడు. క్రైమ్ థ్రిల్లర్ వీడేనా? నా సొమ్ము తింటూ నా పోషణలో ఉంటూ ఇంత ద్రోహం చేస్తాడా? అందుకు తగిన ఫలితమే అనుభవించావులే. క్రైమ్ థ్రిల్లర్ జోకర్ అని కలలో కూడా అనుకోలేదు సార్. బలరాం
హత్యా నేరం నుంచి నన్ను ఎలా రక్షిస్తావో. వకీలు గారికి కబురు చెయ్యాలి. నాకేమీ తోచడం లేదు. కింద 500 మంది జనమున్నారు. అంతమంది కళ్ళు కప్పడం ఎలా? మీరొక్కరూ కిందకు వెళ్ళి మెల్లిగా ప్రమీలాదేవి గారిని ఇక్కడికి తీసుకురండి. అక్కడి జనమందరూ మిమ్మల్ని గురించి అడిగితే ఏం చెప్పాలి? మీరు కూడా ఆ వీధిలో ఒకరిలాగే ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఎవ్వరూ ప్రశ్నించరు. ప్రశ్నించినా ఏదో చెప్పి తప్పించుకోవచ్చు. ప్రమీలాదేవి గారిని మాత్రం ఇక్కడకు తీసుకురండి. సరే, అంతగా ఎవరైనా అడిగితే మీరు వ్యవహారం మాట్లాడుతున్నారని, కొద్దిసేపట్లో వస్తారని, విందు పరిసమాప్తం అయిందని, తొందరలో ఉన్నవాళ్ళని వెళ్ళిపోవచ్చని చెప్తాను. బాగుంది, అలాగే చెప్పండి. ఇప్పుడు ఎంత ఎక్కువ మంది వెళ్ళిపోతే మనకంత మంచిది. బలరాం యువతలకు వచ్చేశాడు. దాసు తక్షణం తలుపులు బిగించి కూర్చున్నాడు. భవనంలోని దీపాలన్నీ యథాప్రకారం వెలుగుతున్నాయి. నృత్య గాన కార్యక్రమాలు తిరిగి ప్రారంభం అయినాయి. మెదలకుండా సగం దూరం దిగి వచ్చిన బలరాం తన చేతుల నిండా దుస్తుల నిండా రక్తపు మరకలు చూసుకుని టప్మన ఆగిపోయాడు. ఆవేశంలో గనక తనని ఎవరైనా చూస్తే హంతకుడు తనే అయినట్లు ఊహించి తక్షణం పట్టుకుంటారని జంకాడు. అయితే ప్రమీలాదేవికి వార్త తెలిసేదెలా? అతనికి తెలియలేదు. మరో 4 మెట్లు కిందకి దిగాడు. తొంగి తొంగి చూసినప్పుడు అతని మెట్ల ద్వారం దగ్గర నిలుచున్న ప్రమీలాదేవి కనిపించింది. ఆమె కూడా అతనిని చూసి, ఆ చేతుల నిండా ఆ దుస్తుల నిండా ఉన్న రక్తమును చూసి నిలువుగా నేరయ్యింది. ఆమెకు కళ్ళు చెదిరిపోయాయి. హత్య నువ్వే చేశావా? ఏమిటి ఇదంతా? ఆత్రంతో అడిగింది. ఇష్ మై డార్లింగ్, గట్టిగా అరవకు, నాతో రా. అతను మేడ మీదకి వెనక్కు నడిచాడు. ఆమె కంగారుతో అనుసరించింది. బలరాం, ఏం జరిగింది? క్రైమ్ థ్రిల్లర్ వచ్చాడా? ఎవరు వాడు? ఆదుర్దాగా ప్రశ్నించింది. వచ్చాడు, జోకర్ వాడే క్రైమ్ థ్రిల్లర్. జోకరా, నువ్వే హత్య చేశావా? నేను చేయలేదు, దాసు హత్య చేశాడు. దాసు హత్య చేశాడా? క్రైమ్ థ్రిల్లర్ జోకర్ అని, అతని హత్య చేసినవాడు దాసని తెలిసినప్పుడు ప్రమీలాదేవి చాలా నిర్ఘాంతపోయింది. బలరాంతో కలిసి క్రమంగా మేడ మెట్లన్నీ దాటి దాసుండే గది దగ్గరకు ప్రవేశించింది. పోలీసులు వచ్చి ఎక్కడ పట్టుకుంటారోనని హడలిపోతున్నాను దాసు, అందుకే ద్వారం బంధించుకున్నాడు. బలరాం ఆమెకు వివరించాడు. ఈ శవం ఆ గదిలోనే ఉందా? ఉంది. అతను నీ సలహా లేనిదే ఏ పని చేయదలుచుకోలేదు. ముందర తలుపు తెరవమను. బలరాం మెల్లగా తట్టాడు. నేనే బలరాం, త్వరగా తలుపు తీయండి. బలరాం 1-2 సార్లు హెచ్చరించిన మీదట దాసు తలుపు తెరిచాడు. ఆ ఎరువురు లోపలికి ప్రవేశించిన వెంటనే తిరిగి తలుపులు మూసేశాడు. ప్రమీలాదేవి అక్కడ పడి ఉన్న జోకర్ మృతదేహాన్ని ఆశ్చర్యంగా చూసింది. మేడం, నేను హత్య చేశాను. మీరు నన్ను కాపాడకపోతే లాభం లేదు. దాసు ఆమె యొక్క 2 చేతులు పట్టుకుని బ్రతిమలాడాడు. జోకరే క్రైమ్ థ్రిల్లర్ అవుతాడని మనం ఊహించనైనా లేదు. మీరు జరిగింది జరిగినట్లు వివరిస్తే గత్యంతరమును గురించి ఆలోచించవచ్చు. కింద ఏం జరుగుతోంది? వచ్చిన అతిథుల్లో చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్దిమందిలో భానుమతి ఉందా? నేను గమనించలేదు. భూపాల్? అతను వెళ్ళిపోవడం చూశాను. ఇక్కడ జరిగిన సమాచారం ఎవ్వరికీ తెలియదు కదా. ఇంతవరకు తెలియదు అని అనుకుంటున్నాను. మీనా రోజు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళందరి గురించి ఆలోచించడం ముఖ్య కార్యం కాదు. హత్య చేసినందుకు ఉరిశిక్ష లేకుండా చూసుకోండి. ఆ మహోపకారం మీ వల్లే జరగాలి. చెప్పవలసిన దాన్ని మీరు చెప్తే కదా. ఇదిగో చెప్తున్నాను. కింద ఉన్న అతిథులందరూ మేడ మీదకి వచ్చేస్తే ఏం చేయాలి? ఒక పని చేస్తే బాగుంటుందేమో చూడండి. ఈ శవాన్ని ఇక్కడే ఉంచి గదికి తాళం వేసి మనమందరము అక్కడికి పోదాం. చెప్పవలసిన 2 మాటలు చెప్పేసి అతిథులందరినీ పంపించేద్దాం. అప్పుడు మనం స్థిమితంగా కూర్చొని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఒకవేళ ఇప్పటికే హత్యా విషయం పసిగట్టిన వారెవరైనా పోలీసులకు తెలియపరిచి ఉంటే వాళ్ళీ పాటికి బయలుదేరి ఉంటారు. తీరా పోలీసులు వచ్చేస్తే మనం చేయవలసిందేమీ ఉండదు. ప్రమీలాదేవి అంది, మనం వృధాగా కాలాయాపన చేస్తున్నాం, వ్యవధి లేదు. వెంటనే ఏదో ఒక దారి తొక్కాలి. దాసుగారు చెప్పినట్లే చేద్దాం, ఏదో ఒకటి అవుతుంది, బలరాం అన్నాడు. అయితే నువ్వు దుస్తులు మార్చుకోవాలి, చేతుల నిండా రక్తం మరకను వాష్ చేసుకోవాలి. ప్రమీలాదేవి తిరిగి అంది, ఈ గదికి వెనక భాగంలోనే బాత్రూమ్ ఉంది, సోప్ కూడా అక్కడే ఉంది. దాసు తెలియపరిచాడు. త్వరపడాలి,
ప్రమీలాదేవి త్వరగానే ఇతలకు వచ్చేసింది. దాసు బలరాం కూడా ఆమెను అనుసరించారు. బలరాం బాత్రూం వైపు వెళ్ళగా దాసు వకీల్ గారితో మేడ దిగాడు. వెలుపలి వరండాలో బ్యాండ్ మేళం ఇంకా మోగుతూనే ఉంది. లోపలి హాలులో నృత్య గానాలు సాగుతూనే ఉన్నాయి. వెళ్ళిపోగా మిగిలి ఉన్న అతిథులందరూ ఆనందంతో మెలిగి ఉన్నారు. దాసును చూడగానే క్రైమ్ థ్రిల్లర్ను గురించి అతనేమని చెప్తాడో అని అందరూ అతని వైపు ఆదురుదాగా చూశారు. అతను సూచించిన ప్రకారం నృత్య గానాలు బ్యాండ్ మేళము ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాసు అతిథులను ఉద్దేశించి రెండు మాటలు చెప్పాడు. నా ఆహ్వానాన్ని అందుకుని మీరందరూ వచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. కానీ నేను ఊహించిన ప్రకారం నన్ను హత్య చేస్తాననే బెదిరింపు ఉత్తరాలు రాసిన క్రైమ్ థ్రిల్లర్ బయటపడలేదు. అందుగురించి తిరిగి ఆలోచించుకుంటాము, అవసరమైన చర్య తీసుకుంటాము. ఇప్పటికే చాలా రాత్రి అయింది కనుక ఈ విందు కార్యక్రమాన్ని ఇంతటితో ముగించాలని అనుకుంటున్నాను. అతిథులందరూ లేచారు. 5 నిమిషాల్లో ఒక్కరు కూడా లేకుండా హాలు ఖాళీ అయింది. రంగరాయుడు మాత్రం వెలుపలి ద్వారం దగ్గర ప్రమీలాదేవిని కలుసుకున్నాడు. అతనిని ఆమె జ్ఞాపకం ఉంచుకుంది. మీ భార్యను గురించి ఆలోచిస్తున్నాను, రేపు సాయంకాలం మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చినట్లయితే ఏమి జరిగిందో చెప్తాను. ప్రమీలాదేవి అతనిని కూడా పంపించేసింది. మీనా, రోజీ మొదలైన స్త్రీలు అప్పటికే అలసి ఉండడం వల్ల విశ్రాంతి కొరకు వారి గదుల్లోకి వెళ్ళారు. బలరాము అప్పటికి దాసుగారు ఇచ్చిన దుస్తులేవో మార్చుకుని రక్తపు గుర్తులను కనిపించకుండా చేతులు వాష్ చేసుకొని కిందకొచ్చాడు. ఆ ముగ్గురు దాసుగారి ఆఫీస్ రూమ్లో చేరారు. వారు ఆ లోపల అడుగు పెట్టేసరికి బల్ల మీద టెలిఫోన్ విరామం లేకుండా మోగుతోంది. ఏదో కొంప మునిగిపోయిందేమో, మీరే అందుకొని మాట్లాడండి మేడం, దాసు భయపడుతూ అన్నాడు. మేము మాట్లాడినందువల్ల ప్రమాదం ఎక్కువ అయ్యే అవకాశాలున్నాయి. మీరే అందుకోండి, మీ జోకర్ మాట్లాడినట్టు మాట్లాడండి, దాసుగారు నిద్రలో ఉన్నట్టు చెప్పేయండి. వకీల్ ప్రమీలాదేవి సలహా ఇచ్చింది. దాసు వణుకుతున్న చేతులతో ఫోన్ అందుకుని, హలో, ఎవరు సార్ మాట్లాడుతున్నారు? నేను పోలీస్ డిప్యూటీ హెడ్ క్వార్టర్స్ నుంచి. దాసు గుండె దడదడా అని అనడం మరీ ఎక్కువైంది. అయినా లేని ధైర్యాన్ని తెచ్చుకుని, దాసుగారింట్లో నేను నౌకర్ జోకర్నండి. జోకర్? అవును సార్, జోకర్ని. జోకర్ హత్య చేయబడినట్లు మాకిప్పుడే రిపోర్టు వచ్చింది. నువ్వు జోకర్ అంటావేంటి? నన్నెవరు హత్య చెయ్యలేదు సార్. మీకు రిపోర్ట్ చేసిన వారెవరు? పేరు తెలియదు, ఒక స్త్రీ ఇప్పుడే ఫోన్ చేసింది. అబద్ధమా? అబద్ధమే సార్, నేను బ్రతికి ఉన్నాను. దాసుగారింట్లో ఈ రాత్రి డిన్నర్ పార్టీ జరిగిందా? జరిగింది సార్, అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. దాసుగారు ఏం చేస్తున్నారు? ఆయన నిద్రలో ఉన్నారు సార్, నేను కూడా ఒక పక్క చేరబోతున్నాను. అయితే ఆ ఇంట్లో ఎటువంటి గొడవ జరగలేదా? ఏమీ లేదు సార్. వెరీ గుడ్. డిప్యూటీ ఫోన్ పెట్టేసినట్లు తెలియగానే దాస్ కూడా కట్ చేశాడు. బెదిరిపోయిన గుండెలను కొంత దిటవు చేసుకుని ఫోన్లో తనకు డిప్యూటీకి జరిగిన సంభాషణను బలరాంకు ప్రమీలాదేవికి చెప్పాడు. పోలీసులకు ఫోన్ చేసిన ఆ స్త్రీ ఎవరై ఉంటుంది? ప్రమీల ఆశ్చర్యంగా అడిగింది. దాసు అర్థంగాని మొహం పెట్టాడు. బలరాం ఒకసారి మేడ మీదకి వెళ్ళాడు. మెట్ల మీద పడి ఉన్న లంగా తీసుకొచ్చి, ఈ లంగా ఎవరిదో చెప్పగలరా అని అడిగాడు. దానికి సంబంధించిన కథ కూడా వివరించాడు. దీపాలు ఆర్పివేయబడిన సమయంలో ఆ లంగా ధరించిన స్త్రీకి తనకు మెట్ల మీద జరిగిన సంఘర్షణను, ఆమె ఆ లంగాను విప్పుకొని పారిపోవడం వల్ల అది తన చేతుల్లో ఉండిపోయిన సంగతి తెలియజేశాడు బలరాం. ఇటువంటి సిల్కు లంగా నేను ఒకసారి అరడజను పైగా కుట్టించడం జరిగింది. రోజీ, జామ్, లిల్లీ అందరూ ఈ లంగాలు ధరిస్తూ ఉంటారు చెప్పాడు దాసు. మీనా కూడా ధరిస్తుందా? బలరాం అడిగాడు. ఆమె కూడా ధరిస్తుంది. నిన్నటి రోజున ఆమె దీనినే ధరించి ఉన్నట్లు జ్ఞాపకం. అయితే మేడ మెట్ల మీద నాకు తటస్థపడిన స్త్రీ ఆమె అయి ఉండాలి, బలరాం తిరిగి అన్నాడు. పోలీసులకు వార్త అందించినది కూడా ఆమె అయి ఉండొచ్చు, ప్రమీలాదేవి ఊహించి చెప్పింది. జోకర్ నా పిస్తోల్ కాల్పుతో చనిపోయినట్టు ఆమెకు ఎలా తెలిసింది? దాసు అడిగాడు. నా నుంచి తప్పించుకొని పోయి ఆమె జోకర్ను అనుసరించి మీ గదిలో ప్రవేశించింది. అతని చావు తెలుసుకోగానే కిందకి వచ్చేసి పోలీసులకు ఫోన్ చేసింది. బలరాం ఊహించింది చెప్పాడు. జోకర్కు ఆమెకు సంబంధం ఉంది. నిన్న సాయంకాలం నేను వచ్చినప్పుడల్లా ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు, నేను చూశాను. అయినా కూడా ఆమె గదిలో లేదని జోకర్ నాతో అబద్ధం చెప్పాడు. నేను గదిలో ప్రవేశించిన పాంపు మీద
నిద్దర నటిస్తున్న మీనాను జోకర్కు చూపించి ఎందుకు అబద్ధం చెప్పావని అడిగితే ఆమెను తను చూడలేదని బొంకాడు. దీనిని బట్టి ఆ ఇద్దరు ఏకస్తులుగానే ఉండి కుట్రలు పన్నుతున్నట్లు తెలుసుకోవచ్చు. దాసు బరువుగా ఒక నెట్టూర్పు విడిచారు. మీ ఇంట్లో జరుగుతున్న సమాచారాలు మీకేమీ తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రమీలాదేవి అన్నది. జోకర్ సామాన్యుడు కాదని నాకు తెలుసు, అయితే వాడే క్రైమ్ థ్రిల్లర్గా నాకు ఉత్తరాలు రాసిన వాడని, మీనా అతనితో చేరి ఉందని అనుకోలేదు. మీనాను ఇప్పుడు లేపుకొస్తాను దాసు ఉద్రేకంతో అన్నాడు. అప్పుడే కాదు, ప్రమీలాదేవి దాసును వారించింది. జోకర్ మీపై పగ సాధించుకోవడానికి గల కారణాలు త్వరగా చెప్పండి. వ్యవధి లేదు, పోలీసు లేక్షణాన్నైనా ఇక్కడికి రావచ్చు. ప్రమీలాదేవి తీవ్రంగా హెచ్చరించిన మీదట దాసు చెప్పాడు, ఈ సమయంలో నా వ్యవహారాలు మీ దగ్గర దాచినందువల్ల ప్రయోజనం లేదు. జరిగినది జరిగినట్లు చెప్పేస్తున్నాను. నా కామ భోగాలు తీర్చుకునే సందర్భంలో జోకరు నాకు ఎక్కువగా సహకరించే మనిషి. ఎక్కడెక్కడ ఉన్న అందగత్తెలను తీసుకొచ్చి నాకు చేకూరుస్తూ ఉంటాడు. మీనాను, రోజీని, లిల్లీని, జామ్లను జోకరే తీసుకువచ్చి నా దగ్గరకు చేర్పించాడు. అందువల్ల అతడు నాకు అంతరంగిక మిత్రుడిగా ఉన్నాడు, కానీ నౌకర్గా లేడు. ఆ రోజు అనగా డ్రమ్మర్ చెల్లెలు సరళ మరణించిన రాత్రి పోగొట్టుకున్న ఉద్యోగమును తిరిగి సంపాదించుకునే నిమిత్తం నన్ను బ్రతిమాలుకోవడానికి నా ఇంటికి వచ్చింది. అప్పుడు మీనా, రోజీ మొదలైన వాళ్ళందరూ స్టూడియో షూటింగ్లో ఉన్నారు. నేను సైతం అంతవరకు అక్కడే ఉండి విశ్రాంతి కొరకు, భోజనం కొరకు అప్పుడే ఇంటికి వచ్చాను. వచ్చిన 10 నిమిషాలకు సరళ వచ్చి ఉన్న సమాచారమును జోకర్ నాతో చెప్పాడు. ఆమెను నా బెడ్రూమ్లో కూర్చోబెట్టమని చెప్పాను. నేను చాలా సంతోషపడ్డాను. అనేకసార్లు ఆ అందగత్తెను అనుభవించాలని చాలా ప్రయత్నించాను, కానీ ఆమె ఎప్పటికప్పుడు విముఖత చూపుతూ నా కోరికను దూరం చేస్తూ వచ్చింది. ఆనాడు చిక్కిన అవకాశాన్ని జారవిడుచుకోదలుచుకోలేదు. అప్పుడు ఆమె మీ ఇంటికి రాలేదని నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? బలరాం దాసును అడిగాడు. నిజం చెప్పే ధైర్యం లేక దాసు అంగీకరించాడు. ఇప్పుడు చెప్పే సంగతులన్నీ నిజమని నమ్మవచ్చా? నా రక్షణ భారం మీరు వహించారు కాబట్టి తప్పకుండా నిజమే చెప్పదలుచుకున్నాను. త్వర త్వరగా బట్టలు మార్చుకుని సరళ ఉన్న గదిలోకి వెళ్ళాను. నా కోరిక తీర్చినట్లయితే నారాణులలో ఒకటిగా ఉండవచ్చునని, నౌకరి అవసరం ఉండదని నేను ఆమెకు అనేక రీతుల నచ్చ చెప్పాను. ఆమె నా దయకు పాత్రురాలు కాకుండా చాలా హీనంగా మాట్లాడింది. నీతి కోసం ప్రాణాలైనా విడిచే స్థితిలో ఉంది. నేను ఆమెను పట్టుకుని బలవంతంగానే కోరిక తీర్చుకోవడానికి ముందుకొచ్చాను. అదే సమయంలో ఆఫీస్ రూమ్లోంచి ఫోన్ కాల్ వచ్చింది. జోకర్ మాట్లాడతాడేమో అని అనుకున్నాను, కానీ వాడు అంతులేడు. ఎక్కడికి పోయాడో టెలిఫోన్ విరామం లేకుండా మోగుతోంది. ఆ ధోరణిని బట్టి చూస్తే ట్రంకాల్ అని తోచింది. బొంబాయి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒక ముఖ్యమైన వ్యవహారమును గురించి ఆ కాల్ రావాల్సి ఉంది. అదే వచ్చి ఉంటుందని ఆలోచించాను. చేజిక్కిన పిల్ల జారిపోకుండా యువతలకొచ్చి గది తలుపులు బయట గుళ్ళం పెట్టాను. టెలిఫోన్ దగ్గరకు వెళ్ళాను. ఫోన్లో మాట్లాడాను. అది బొంబాయి నుంచి వచ్చిన కాలే. ఆ కాల్ పూర్తి చేసుకొని నేను వచ్చేసరికి దాదాపు 1 గంట పట్టింది. మంచి కథ పట్టులో బ్రేక్ వచ్చినందుకు చిరాకు పడ్డాను. అయినప్పటికీ చేజిక్కిన మదవతి ఎక్కడికి పోలేదు కదా అనుకుని మోహ పారవశ్యంలో వెళ్ళి గది తలుపులు తెరిచాను. అక్కడికి వెళ్ళి చూశాక సరళ లేదు. సరళ బదులు ఆమె శవం నేల మీద వెళ్ళికినా పడి ఉంది. ఏమైందో నాకు అర్థం కాక ఆశ్చర్యపోయాను. రేప్ చేయడానికి గదిలో ఎవరున్నారు? ఎలా వచ్చారు? నలువైపులా కలే తిరిగి చూశాను. మంచం కింద నక్కి ఉన్న జోకర్ కనిపించాడు. నన్ను చూడగానే భయంతో యువతలకొచ్చాడు. ఈ పని నేనే చేశాను, నన్ను క్షమించాలి, చనిపోతుందని అనుకోలేదు, కంగారుతో తడబడుతూ అన్నాడు. ఎంత పని చేశావు? ఇక్కడికి ఎప్పుడొచ్చావు? నేను ఆశ్చర్యంతో అడిగాను. మీకంటే ముందుగానే ఈ గదిలో ప్రవేశించి సరళ కూడా చూడకుండా మంచం కింద దూరిని దాక్కున్నాను. మీరు వెలుపల గుళ్ళం పెట్టి వెళ్లగానే యువతలకొచ్చి ఆమెతో నా కోరిక తెలిపాను. ఆమె ఒప్పుకోకపోగా అరవాలని చూసింది. నోట్లో గుడ్డలు కుక్కి కామవాంచ తీర్చుకోవడానికి పూనుకున్నాను. ఆమె నిరోధించింది. సర్వశక్తులు వినియోగించి పెనుగులాడింది.
అయినప్పటికీ 16 ఏళ్ల ఆ సుకుమారి బలం కంటే నా బలమే ఎక్కువైపోయింది. పారిపోవడానికి వీల్లేకుండా మీరు వెలుపల గుళ్ళం పెట్టారాయే, అందువల్ల దొరికిపోవలసి వచ్చింది అని చెప్పాడు జోకర్. నాకప్పుడు జోకర్ మీద అపరిమితమైన ఆగ్రహం కలిగింది. నిలువున చీరేయాలని అనుకున్నాను, లేదా తక్షణం పోలీసులను పిలిచి వాణ్ణి పట్టి ఇయ్యాలని అనుకున్నాను. ఆ నేరంలో సగానికి నేను కూడా బాధ్యుణ్ణి కావడం వల్ల నా ఆగ్రహాన్ని కాసేపు ఆపుకోవలసి వచ్చింది. అంతేకాకుండా జోకర్ నా కుడిభుజంగా ఉంటున్నాడు, తనను రక్షించవలసింది అని నా రెండు చేతులు పట్టుకుని బ్రతిమలాడాడు. మీనా వగైరాలు స్టూడియో నుంచి రాకమునిపే ఏదో ఒకటి చేయాలి, కేసు అంతు చిక్కకుండా ఉపాయం ఆలోచించాలి. జోకర్ని రక్షించడానికే నిశ్చయించుకున్నాను. జోకర్కి మీనాతో సంబంధం కలిగి ఉన్న సమాచారం మీకు తెలుసునా తెలియదా? బలరాం మధ్యలో ప్రశ్నించాడు. తెలుసు, ఒక్క మీనాతోనే కాదు, నాకు సంబంధం గల ప్రతి యువతితోనూ జోకర్ కూడా సంబంధం కలిగి ఉన్నాడు. మొదట వాడు అనుభవించకుండా ఏ సుందరాంగి నా దగ్గరకు చేరడం లేదు. ఈ సంగతి తెలిసిండి తెలియనట్లు నటిస్తున్నాను. సరే, తర్వాత ఏం జరిగిందో చెప్పండి. మీ చరిత్ర అసభ్యంగానూ వినడానికి హేయంగానూ కనపడుతోంది, ప్రమీలాదేవి ఏవగించుకుంది. అలాగని జోకర్ను హత్య చేసిన ఈ నేరం నుంచి నన్ను రక్షించరా? ఒప్పుకున్నాను కాబట్టి రక్షించడానికే ప్రయత్నిస్తాము. తర్వాత ఏమైంది త్వరగా చెప్పండి. నా గదిలో రేప్ చేయబడి మరణించిన శవాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. జోకర్ సలహా ఇచ్చాడు, ఆమె శవాన్ని ఇక్కడి నుంచి తొలగించకపోతే ప్రమాదమని చెప్పాడు. ఒంటి నిండా గుడ్డలు చుట్టి కారులో వేసి తీసుకుపోయాం. తీసుకుపోయి ఏం చేద్దాం నేను అడిగాను. ఎక్కడ వీలుంటే అక్కడ పారేద్దాం, జోకరు సలహా ఇచ్చాడు. అతని సలహాను అనుసరించడమే కర్తవ్యంగా తోచింది. జోకర్ సూచించిన ప్రకారం ఆ శవాన్ని తీసుకుపోయాం కారులో. ఆ శవాన్ని ఎక్కడ పారేయడానికి అనువుగా కనిపించలేదు. అప్పుడు ఆ శవాన్ని వాళ్ళింట్లోనే పడేయడం మంచిదనుకున్నాం. వెంటనే డ్రమ్మర్ వరదప్ప ఇంటి ముఖంగా కారును పోనిచ్చాను. సమీపించిన తర్వాత కొంత దూరంలో కారు ఆఫ్ చేశాం. అక్కడ పరిస్థితి ఏమిటో చూసి రావాల్సిందిగా జోకర్ను పంపాను. అతను కొద్దిసేపట్లో తిరిగి వచ్చాడు. డ్రమ్మర్ ఆ ఇంటి దాబా మీద చల్లగాలిలో పడుకుని నిద్రపోతున్నాడని, దొడ్డి తలుపులు మాత్రం లోపల గుళ్ళం లేక దగ్గరగా వేయబడి ఉన్నాయని, శవాన్ని ఆ లోనికి కొనిపోయి వదిలినట్లయితే ఏ విధమైన తంటా ఉండదని చెప్పాడు. వెంటనే మేం ఆ పని చేశాం. తర్వాత వంటింట్లోకి వెళ్ళి కెరసనాయిల్ డబ్బాను చూడగానే నాకు ఒక ఆలోచన తట్టింది. చుట్టబడిన గుడ్డలన్నిటికీ కెరసనాయిల్లో తడిపాను. తక్షణం ఒక అగ్గిపుల్ల వెలిగించి గుడ్డలకు ముట్టించి జోకర్తో కలిసి నా కారులో పోయి మా ఇంటికి చేరుకున్నాను. నేను ఆ పని చేయడంలో గల భావమును జోకర్ గుర్తించకపోలేదు. మనం చాలా తెలివైన పని చేశాము. ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకుంటారు. అటువంటి భావం కలగగానే నేను ఆ విధంగా చేశాను. నేను అనుకున్నట్లు మర్నాటి ఉదయం సరళ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందనే విషయం ప్రచారంలోకి వచ్చింది. ఆమె హత్య వల్ల జోకరు కానీ నేను కానీ ఎటువంటి ప్రమాదంలోనూ చిక్కుకోకుండా బయట పడగలిగినందుకు సంతోషించాము. దాసు అంతవరకు చెప్పేటప్పటికీ గోడ గడియారం 3 కొట్టింది. దాసుకు కంగారు ఎక్కువైంది. వెలుపలి హాలిలో ఎవరో నడిచినట్లు చప్పుడు వినిపించింది. బలరాం మెల్లిగా యువతలకొచ్చి తొంగి చూశాడు. మీనా మేడ మెట్ల వైపు నడుస్తున్నట్లు కనిపించింది. మీనా, బలరాం పిలిచాడు. ఆమె ఉలిక్కిపడి ఆగిపోయింది. మీరందరూ వెళ్ళిపోతున్నారనుకున్నాను, డిన్నర్ అయిపోయిందిగా. ఆమె తనలోని ఆందోళనని పైకి తెలియకుండా అంది. దాసుగారు మేడ మీద లేరు, ఇక్కడే ఆఫీస్ రూమ్లో ఉన్నారు, నిన్ను పిలుస్తున్నారు. బలరాం తిరిగి అన్నందువల్ల మీనా ఆ గదిలోకి రాక తప్పలేదు. దాసు ఆమెను చూసి నిద్రపోతున్నావేమో అనుకున్నాను అన్నాడు. ఇంతవరకు చేసిన పని అదే, ఆమె తొణక్కుండానే అనింది. మేడ మీదకి ఎందుకు పోతున్నావు? బలరాం అడిగాడు. దాసుగారు అక్కడ ఉన్నారని. ఓహో, ఈ లంగాను చూసావా? బల్ల మీద ఉన్న లంగాను ఆమెకు అందించాడు. అవును, అది నాదే. ఇక్కడికి ఎలా వచ్చింది? మీనా ఆశ్చర్యంతో అడిగింది. ఎలా వచ్చిందో నీకు తెలియదా? విందు జరుగుతున్న సమయంలో దీపాలు ఆరిపోయినప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది నాకేం తెలియదే. తెలీదా? బలరాం ఆమె వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు.
ఈ సమయంలో అబద్ధాలు చెప్పడం వల్ల ప్రమాదాల్లో చిక్కుకోవడం తప్ప వేరు ప్రయోజనం ఏమీ ఉండదు. తీవ్ర పరిస్థితిని గుర్తించిన దాసుగారు అంతా నిజమే చెప్తున్నారు. మేము కోరినంత డబ్బిచ్చి మా వల్ల ఉపకారం జరుగుతుందని ఆశించిన వారు మాతోనే అసత్యాలు పలకడం సహించరానిది, ప్రమీలాదేవి అంది. మీనా నిస్సహాయ స్థితిలోనూ దాసుమోహన్ చూసింది. అతనేమీ మాట్లాడలేదు. బలరాం ఆమెను తిరిగి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. జోకర్తో నీకు ప్రేమ సంబంధం ఉందా లేదా? లేదు. లేదా? నిజం చెప్పేశాయి, నాకంతా తెలుసు, దాసు ఆమెను హెచ్చరించాడు. ఉంది, జోకర్కు నాతోనే కాకుండా ఇక్కడ ఉన్న యువతులందరితోనూ అటువంటి సంబంధం ఉంది. ఇతరుల సంగతి మేము అడగలేదు, నీ సంగతి మాత్రం చెప్పు. ఉందని చెప్పానుగా. ఎంతకాలం నుంచి? నేను దాసుగారి ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి. సరళ జోకర్చే రేప్ చేయబడి మరణించిందని కూడా నీకు తెలుసా? తెలుసు. ఎవరు చెప్పారు? దాసుగారే చెప్పారు. జోకర్ చెప్పలేదా? చెప్పలేదు. నీవు అడగలేదా? లేదు. ఆ విషయం అతన్ని అడిగి తెలుసుకోవాలన్న కుతూహలం నీకెప్పుడు కలగలేదా? తెలిసిన దాని గురించి అడగడం ఎందుకని? దాసుగారిని బెదిరిస్తూ హత్య చేయబోతున్నట్లు. ఆ ఉత్తరాలు మూడు రాసిన వాళ్ళెవరు? జోకర్ రాశాడు. అతనే చెప్పాడా? అవును, అతనే చెప్పాడు. అతనికి నిజంగా హత్య చేసే తలంపు ఉందా? ఉంది. అందుకు కారణమేమిటిట? జోకర్ సరళను రేప్ చేయడం, అందువల్ల ఆమె మరణించడము దాసుగారికి తెలుసు. అతను తను అంతరంగికుడనే భావంతో ఆ నేరం బయటపడకుండా ఆయన అతనికి సహకరించి రక్షించారు. ఉపకారికి ప్రత్యుపకారం ఇదేనా? అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం. దాసుగారికి తానెప్పుడు అనుకూలంగా లేకపోతే అప్పుడు, లేదా ఆయన ప్రియురాండ్లతో తను సంబంధం కలిగి ఉన్నాననే విషయం దాసుగారికి ఎప్పుడు తెలిస్తే అప్పుడు. ఆయన తన హత్యా నేరమును బయట పెట్టవచ్చునో అన్న భయంతో జోకర్ ఆయన్ను హత్య చేసే ప్రయత్నంలోకి దిగాడు. దాసుగారు బ్రతికి ఉంటే తన జీవితానికి భద్రత లేదని ఆలోచించాడు. తన రహస్య విషయాలన్నిటినీ నీ ఒక్కదానికే చెప్పేవాడా? ఇంకా ఇతరులకెవరికైనా చెప్పేవాడా? ఎవ్వరికి చెప్పలేదు. నాతో మాత్రమే ఎక్కువగా అనురాగంగా ఉండేవాడు. అందువలనే దాసుగారు నిర్ణయించి ప్లాన్ ప్రకారం చీకట్లో జోకర్ వారి గదిలోకి పోతుంటే ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని నేను అనుసరించాను. మెట్ల మీద నా లంగా పట్టుకుని లాగిన మనిషి మీరేదని ఇప్పుడు తెలిసింది. నీ లంగా పట్టుకుని నేను లాగానంటావా? మొదట నా లంగా మీద మీ పాదాలు పడ్డాయి. నేను వదిలించుకోవడానికి ప్రయత్నించగా మీరు పట్టి లాగారు. నేను లంగా విప్పి దానిని మీ చేతుల్లోనే వదిలి వెళ్ళిపోయాను. అంతవరకు రైటే కదా? రైట్. ఆ తర్వాత ఏమైంది? నేను అలాగే కంగారు పడుతూ దాసుగారి గదికి దగ్గరకు పరిగెత్తుకుపోయి చూసేటప్పటికీ జరగవలసిన కార్యం జరిగిపోయింది. జోకర్ చచ్చిపడి ఉన్నట్లు తెలుసుకున్నాను. వెంటనే నా గదిలోకి పోయి దుస్తులు ధరించాను. పోలీసులకు రిపోర్ట్ చేయలేదా? మరి పోలీసులు రాలేదు ఎందుచేత? పోలీసులు నా పేరు అడిగారు, చెప్పడానికి జంకాను. అందువల్ల అది సరైన బోగట్టా కాదేమో అని అనుకుని రాలేదు. రిపోర్ట్ చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? దాసుగారిని పోలీసులకు బట్టి ఇయ్యాలనే కదా? బలరాం అడిగిన ప్రశ్నకు మీనా బదులు చెప్పలేదు. అంతవరకు ఆమె చెప్పిందంతా నిజమేనని ఊహించాను. ఆ తర్వాత ప్రమీలాదేవి దాసును ప్రశ్నించింది. మీరు జోకర్ను హత్య చేయడం పొరపాటు ఏమైనా జరిగిందా? కావాలని బుద్ధిపూర్వకంగానే ఆ పని చేశారా? అప్పుడు జరిగింది జరిగినట్లు చెప్తారా? దీపాలు ఆరిపోయిన వెంటనే నేను అతిథులందరితోటి ప్రకటించిన ప్రకారం నా మేడగదిలో ప్రవేశించడానికి బయలుదేరాను. అలవాటు పడిన చోటు కాబట్టి చీకట్లోనైనా తేలిగ్గానే మేడమెట్లెక్కాను. నా గదిలో చేరి పాన్పు మీద కూర్చున్నాను. ఎక్కడా లేనంత భయం కలిగింది. ఆ అంధకారంలో ఆ క్రైమ్ థ్రిల్లర్ ఎవరో వచ్చి ఒక కత్తి పోటుతో కానీ ఒక రివాల్వర్ షాట్తో కానీ నా ప్రాణం తీస్తే నేను చేయగలిగింది ఏదైనా ఉందా అని ఆలోచించాను. మీరు ఏర్పాటు చేసినప్పుడు బలరాం నా వెన్నంటే ఉండాలి. అటువంటిదేమీ జరిగినట్లు లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. అప్పుడిక నన్ను నేను రక్షించుకోవడం ఎలాగో తెలియలేదు. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత తలుపు దగ్గర అడుగుల చప్పుడు వినిపించింది. క్రైమ్ థ్రిల్లర్ వాడేనని ఊహించాను. వాడు నాతో మాట్లాడాలి కదా. తాను కోరిందేమిటో, నన్ను హత్య చేయబోవడానికి ఏమి కారణమో చెప్పాలి కదా. నాతో రాజీ కుదుర్చుకోవాలి. వాని నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఒకవేళ ఆ వచ్చిన మనిషి క్రైమ్ థ్రిల్లర్ కాక బలరాం అయి ఉంటేనే అని అనుమానం వచ్చింది. సార్, మిస్టర్ బలరాం,
మెల్లిగా పిలిచా కూడా జవాబు లేదు. ఆ వచ్చినవాడు క్రైమ్ థ్రిల్లరేనని నిర్ధారణ చేసుకున్నాను. చేసుకున్న ఏర్పాటు ప్రకారం నువ్వు నాతో రాజీ కుదుర్చుకోవలసి ఉంది. నీకు కావాల్సిందేమిటో చెప్పు. మన ఇద్దరికీ ఇక వైరం ఉండకూడదు. నేను ఒక హెచ్చరికను చేశాను, అప్పటికీ కూడా అవతల మనిషి మాట్లాడలేదు. నాకు భయం ఎక్కువైంది. వాడు సాహసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని అనిపించింది. నేనెంత భయపడుతున్నానో వాడు అంతే భయపడుతున్నాడని ఊహించాను. చెప్పదలుచుకున్నదేమిటో త్వరగా చెప్పు. నువ్వు హత్య చేయ పూనుకోవడానికి గల కారణమేమిటి? నా వల్ల నీకేం కావాలి? నీ కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే తప్ప ఇంకెవ్వరికి తెలియకుండా ఉండడం కోసమే ఈ ఏర్పాటు చేశాను. తిరిగి దీపాలు వెలిగేలోపుగా మనం ఈ వ్యవహారం పరిష్కారం చేసుకోవాలి. అప్పుడే 10 నిమిషాలు అయిపోయినట్లుంది. నేను హెచ్చరించినా కూడా అవతల మనిషి పలక్కపోవడం వల్ల నాకు అనుమానం భయము ఇంకా ఎక్కువైపోయాయి. అందుకు తోడు గదిలోని గచ్చు మీద ఏదో ఇనుప వస్తువు పడినట్టు ఖండేళ్ళుమని శబ్దం వినిపించింది. 2 సార్లు పేల్చాను. క్రైమ్ థ్రిల్లర్ ప్రయత్నం కంటే నాదే ముందైంది. నా రివాల్వర్ దెబ్బ అవతల మనిషి కింద పడిపోయినట్లు శబ్దం వినిపించగానే నా గుండె చల్లుమంది. నేనే హత్య చేసినట్లు తెలుసుకొని కంగారు పడ్డాను. వెనువెంటనే బలరాం ఆ గదిలోకి ప్రవేశించాడు. ముందుగా ఆ మృతదేహమును ఆయనే గుర్తించడం జరిగింది. దీపాలు వచ్చిన తర్వాత హతుడు కాబడిన మనిషి జోకర్ అని గుర్తించిన ఇద్దరము ఆశ్చర్యపోయాం. కర్తవ్యం తోచక కంగారు పడ్డాం. ఆ సమయంలో మీ సలహా అత్యవసరమని తోచింది. బలరాం మిమ్మల్ని తీసుకొచ్చారు. ఇంతే జరిగింది. దాసు చెప్పడం ముగించాడు. జోకర్కి ఊళ్ళో ఆత్మీయులు ఎవరైనా ఉన్నారా? అడిగింది ప్రమీలాదేవి. నేను తప్ప ఇంకెవరూ లేరు. పోలీసులకి జోకర్ మరణించాడన్న విషయం తెలియకుండా ఉన్నట్టయితే ఏదో రకంగా మేము మిమ్మల్ని రక్షించేవాళ్ళం. మీనా అనవసరంగా టెలిఫోన్ చేసింది. ఇప్పుడు వ్యవహారం చాలా కష్టమైపోయింది. పోలీసులే క్షణంలోనైనా తప్పక వస్తారు. ఇల్లు సోదా చేస్తారు. ఆలోచన పాలు పోవడం లేదు. త్వరపడాలి మేడం, నా ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీనా సైతం నాకు గర్భశత్రువే అయింది, దాసు విషాదంలో అన్నాడు. పోలీసులకు అలా ఎందుకు చెప్పావు అని అడిగింది ప్రమీలాదేవి మీనాను. దాసుగారి గదిలో హత్య జరిగినట్లు తెలిసింది, కానీ ఆ చీకట్లో ఎవరు ఎవరిని హత్య చేశారో కనిపించలేదు. దాసుగారే మరణించి ఉంటే ఏయ్, అనవసరంగా తప్పించుకోవడానికి ప్రయత్నించకు. జోకర్ హత్య చేయబడినట్లు నువ్వు పోలీసులకు ఫోన్లో స్పష్టంగా చెప్పావు. చెప్పినా ఆ కంగారులో నేనేం మాట్లాడానో ఎందుకు మాట్లాడానో తెలియదు. జరిగిపోయిన దానిని గురించి ఆలోచించలేం. ప్రయోజనం కూడా లేదు. నా కంఠం మీద కత్తి తప్పించడానికి మార్గం ఆలోచించండి. జోకర్ మృత కళేబరం దగ్గర ఏదైనా ఆయుధం ఉండడం మీరు చూసారా? బలరాం అడిగిన దానికి దాసు బదులు చెప్పాడు. ఆ మృతదేహం దగ్గర సుమారు 12 అంగుళాల నెడివి గల ఒక కత్తి ఉంది. నేను దాన్ని ముట్టుకోలేదు. అంతలో వెలుపల తలుపుల మీద దబదబా ఎవరో కొడుతున్న చప్పుడు వినిపించింది. అందరికంటే ముందు దాసు ఎక్కువ కంగారు పడ్డాడు. పోలీసులే వచ్చారు, నన్ను పట్టుకుంటారు. దొరకకుండా పారిపోవడం కంటే వేరే మార్గం లేదు. కుర్చీలో నుంచి లేచి పరారీ కావడానికి ప్రయత్నించాడు. లాభం లేదు. పరారీ అయినందువల్ల ప్రయోజనం కూడా ఉండదు. ఆగండి, ప్రమీలాదేవి దాసును వారించింది. అయితే మీరు కూడా నన్ను పోలీసులకు పట్టివ్వాలనే చూస్తున్నారా? దాసు వణుకుతున్న గొంతుకుతో అడిగాడు. అంతలో బలరాం పోయి వాకిలి తలుపు తెరిచాడు. తలుపు తెరుచుకోగానే పోలీసులు వచ్చేశారు. అక్కడున్న వారందరినీ మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. వకీల్ గారిని, మేడం మీరు ఇక్కడున్నారే? ఆశ్చర్యంగా అడిగాడు. దాసు వణుకుతూనే ఉన్నాడు. ఓహో, డిటెక్టివ్ బలరాం కూడా ఇక్కడే ఉన్నారే? మీకోసమే ఉన్నాం సార్, ప్రమీలాదేవి తొణక్కుండా బదులు చెప్పింది. ఏం జరిగింది? ఈ భవనం ఎవరిది? డెప్యూటీ 4 వైపులా పరీక్షిస్తూ అడిగాడు. దయచేసి నిదానంగా కూర్చోండి. చుట్టూ పోలీసులున్నారు. డిప్యూటీ ప్రమీలాదేవికి సమీపంలో ఒక కుర్చీలో కూర్చుంటూ, మిస్టర్ జోకర్ ఎవరు? దాసు కంగారుగా ఆమె వైపు చూశాడు. కొంచెంసేపు మీరు మాట్లాడకుండా కూర్చోవాలి, ప్రమీలాదేవి హెచ్చరించింది. దాసు చేతులు నోరు నొక్కుకొని కూర్చున్నాడు. ఆయనెవరు? డిప్యూటీ అడిగాడు. వారే ఈ భవనానికి యజమాని, జాలీ కంపెనీ ప్రొపరైటర్, మిస్టర్ దాస్. ఓ, జోకర్ ఎవరు? దాసుగారు నౌకరు. ఎక్కడున్నాడు? మీరు కొంచెం నిదానిస్తే ఆ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. అవకాశం లేదు, మేము వెంటనే ఇల్లు సెర్చ్ చేయాలి. దేనికి సార్? ఇక్కడ ఒక హత్య జరిగినట్లు మాకు రిపోర్ట్ వచ్చింది. జరగలేదని కూడా వెంటనే మరి ఒక రిపోర్ట్ వచ్చిందేమో.
అయినా సెర్చ్ చేయాలి. ఏదో ఒక నేరం జరిగి ఉంటే కానీ మీరిక్కడ ఉండడం జరగదు. పొరపాటు పడుతున్నారు. నేను కల్పించుకున్న కేసులో పోలీసులకు విజయం కలగదు. అనగా నేరం జరిగినట్లేగా మీతో వాదించలేను సార్. సెర్చ్ జరగనియండి. డెప్యూటీ తన సిబ్బందికి సంజ్ఞ చేయగా 10 మంది అంతా భవనం సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు. జోకర్ మృత కళ్ళేబరాన్ని వారు చూడకుండా ఉండరు. మీరు నన్ను రక్షించే అవకాశం దాటిపోయిందా మేడం? ఏం చేస్తారు? చేతులారా పోలీసులకు అప్పగిస్తారా? అన్నాడు దాసు. ఇష్, మీరు నేను చెప్పినట్టు వినడం లేదు. ఏం వినలేదు మేడం, మాట్లాడకుండా ఉండాలి. ఉంటారా? సరే, ఇంకా మాట్లాడను. పోలీసులు మేడెక్కుతూ ఉండగా ప్రమీలాదేవి డిప్యూటీ గారిని పిలిచి, మేము ఇక్కడ ఉండగా మీకు అనవసరమైన శ్రమ కలిగించకూడదు, 5 నిమిషాలు కూర్చోండి అంది. డిప్యూటీ కూర్చున్నాడు. ఈ ఇంట్లో జోకర్ అనే ఒక నౌకరు ఉన్నాడు. ఏడి, అతని గురించే మేము ప్రయత్నిస్తున్నాము. అతను చనిపోయాడు. ఎప్పుడు, ఎలా చనిపోయాడు? ప్రమీలాదేవి జోకర్కు సంబంధించిన కథ అంతా అతనితో చెప్పింది. 6 మాసాల క్రితం జరిగిన రేప్ కేసును గురించి మీరిప్పుడు చెప్తున్నారు. అందుకు సాక్ష్యమేముంది, రుజువేముంది? అన్నీ ఉన్నాయి. నేను చెప్పిందంతా మీరు శాంతంగా విన్నట్లయితే ముందు సెర్చి పూర్తి కానియండి, ఆ తర్వాత మీరు చెప్పదలుచుకున్న దానిని చెప్పచ్చు. డిప్యూటీ ప్రమీలాదేవి చెప్పేదానిని వినిపించుకోకుండానే తన సిబ్బందితో మేడ మెట్ల వైపు నడిచాడు. కొందరు పోలీసులు దాసు మీనా మొదలైన వారి చుట్టూ సాయుధులై కాపలా ఉన్నారు. ప్రమీలా బలరాములు కూడా డెప్యూటీని అనుసరించి మేడ మీదకు వెళ్లారు. ప్రమీలాదేవి గది తాళం తీస్తూ, ఇందులోనే జోకర్ శవం ఉంది, మీరు కంగారు పడకండి అంది. హత్య జరిగిందన్న మాటేగా? జరిగింది, హత్య కాదు. తలుపులు తీయగానే మున్ముందు డిప్యూటీయే లోన అడుగు పెట్టాడు. అంతటా అంధకార బందురంగా ఉంది. బలరాం స్విచ్ నొక్కి లైట్ వేశాడు. గుమ్మానికి పక్కగా పడి ఉన్న మృతదేహం కంట పడగానే డిప్యూటీ నివ్వెరపోయాడు. రివాల్వర్ షాట్లా కనబడుతోంది. అవును, అంతే జరిగింది. ఎవరు చేశారు ఈ హత్య? హత్య కాదు. ఏమండి వకీల్ మేడం, రివాల్వర్ షాట్ స్పష్టంగా కనపడుతోంది, చచ్చిన మనిషి ఎదురుగా ఉన్నాడు, హత్య కాదంటారేమిటి? హత్య కాకుంటే మరేమిటి? మృత కళేబరానికి దగ్గరలో పడి ఉన్న ఆ కత్తి చూడండి. అవును, ఉంది. రివాల్వర్ షాట్ ఉన్న మరణించినట్లు మీరు అంటున్నారు. కత్తి ఎందుకున్నదో మీరు ఆలోచించండి. హత్య జరిగిన తర్వాత ఆ కత్తిని ఎవరైనా అతని దగ్గర పడవేసి ఉండవచ్చు. ఇంతకు ఆ మనిషి ఎవరు? రివాల్వర్తో కాల్చిన వారెవరు? దాసుగారి వల్లనే ఈ పని జరిగింది. తక్షణం ఆయన్ను అరెస్టు చేయండి, డిప్యూటీ అనుచరులను ఆజ్ఞాపించాడు. నా మాటలు శాంతంగా విన్న తర్వాత మీరు ఆ పని చేయవచ్చు. కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఎక్కడికి పోలేడు. అవును, ఎక్కడికి పోలేడు. మీరు చెప్పదలుచుకున్న దానిని స్పష్టంగా చెప్పండి. హత్య జరిగిన వెంటనే మీరు మాకెందుకు తెలియచేయలేదు? ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ మీకు చెప్పారు కాబట్టి మీరు వస్తారనే ఊహతో ఉన్నాము. ఈ మరణించిన మనిషి జోకర్ అవునా? అవును, జోకరే. సామాన్యుడు కాదు, నమ్మిన యజమానికి ద్రోహం తలపెట్టిన మహాద్రోహి. ఏం చేశాడు? దాసుగారిని చంపుతానంటూ 3 ఉత్తరాలు రాశాడు. అంతేకాక వారం రోజుల క్రితం దాసు కారులో వస్తూ ఉండగా రివాల్వర్తో పేల్చాడు. గురి తప్పడం వల్ల ఆయన బ్రతికాడు. అందుకు సాక్ష్యం ఏమైనా ఉందా? అన్నిటికీ పనికొచ్చే సాక్ష్యం ఒకటే. తనను హత్య చేయదలుచుకున్న దుర్మార్గుడెవడో తెలుసుకోవడం కోసం దాసుగారు మా డిటెక్టివ్ సర్వీస్ యొక్క సహాయాన్ని అర్థించడం. డిటెక్టివ్ బలరాం అవసరమైన పరిశోధనలన్నీ జరిపించాడు. అయినప్పటికీ శత్రువు ఎవరో తెలియలేదు. అందువల్ల నేనే ఒక సలహా చెప్పాను అంటూ ఆమె జరిగిందంతా చెప్పింది. అప్పుడు దీపాలు వెలిగించబడ్డాయి. అప్పుడు మాత్రమే హతుడైన మనిషి జోకర్ అని తెలిసింది. అందువల్లనే అది ఆత్మరక్షణ కొరకు చేయబడిన ప్రయత్నమే కాని హత్య కాదు అని అంటున్నాను. ఎందుకు? సాక్షులుగా 500 మంది ఉన్నారు. మీరు కోరితే వారందరినీ పిలిపించి హాజరు పెట్టడం జరుగుతుంది. స్వామి ద్రోహి అయిన జోకర్ చేసిన కుట్రలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని మీకు క్రమంగా వివరించగలము. మీరు వివరించడం కాదు, దాసుగారినే నేను స్వయంగా ప్రశ్నించాలి. అది చాలా మంచి పని. కానీ ఆయన కంగారు వల్ల మనసు చెదిరి ఉన్నారు. ముందు ఈ శవాన్ని హాస్పిటల్కు చేర్చవలసి ఉంది. డిప్యూటీ వెంటనే అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాడు. ప్రమీలాదేవి ఎన్ని విధాలు చెప్పినా దాసు మీద కోర్టులో ఛార్జ్షీట్ తీసుకోబడింది. ప్రధాన న్యాయమూర్తి దాసును ఉద్దేశించి, మీరు ఈ కేసులో హత్యానేరం చేసినట్లు అంగీకరించారు కనుక ఇక విచారణ అవసరం లేదు అన్నాడు.
వెంటనే ముద్దాయి తరఫు వకీలు ప్రమీలాదేవి లేచి నుంచుని యువర్ ఆనర్ ముద్దాయి హత్య చేసినట్లు అంగీకరించాడు కానీ నేరం చేసినట్లు అంగీకరించలేదు అన్నది. వాట్ వకీల్ మేడం, హత్య చేయడం నేరం కాదా? మృతుడైన జోకర్ యజమాని అయిన దాసును హత్య చేస్తానని బెదిరిస్తూ రాసిన ఈ ఉత్తరాలు కోర్టులో దాఖలు చేయబడ్డాయి. అవి జోకర్ చేతనే వ్రాయబడినవని రుజువు కాలేదు. రుజువు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా జోకర్ యజమానిని హత్య చేయడానికి గల బలవత్తరమైన కారణం ఏదీ కనిపించడం లేదు. అంతకుముందు తను రేప్ చేసిన కేసు విషయం యజమానికి తెలిసింది. ఆ సమయంలో ఆయన అతనికి సహకరించాడు. యజమాని వల్ల తన నేరం ఎప్పటికైనా బయటపడుతుందనే భయం వల్ల జోకరు హత్యా ప్రయత్నానికి దిగాడు. అందుకు కూడా మీరు సాక్ష్యం కనపరచలేదు. ఇప్పుడే ఆ విషయం రుజువు కాబడుతుంది. యువర్ ఆనర్, ప్రమీలాదేవి వెనువెంటనే మీనాను హాజరు పెట్టి ప్రశ్నించింది. మీనా ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది. ఉత్తరాల ద్వారా యజమానిని బెదిరించడంలో అతని ఉద్దేశం ఏమిటి అడిగింది లాయర్. యజమానిని హత్య చేయాలనే ఉద్దేశం అతనికి మొట్టమొదట లేదు. అటువంటి ఉత్తరాల ద్వారా బెదిరిస్తే యజమాని చెప్పినట్టు వింటాడని, అలా చేసినట్లు తర్వాత చెప్పాడు జోకర్ అంది మీనా. తర్వాత అనగా ఎప్పుడు? డిన్నర్ జరిగేదానికి 2 రోజుల ముందు. చెప్పినట్లు వినడం అంటే ఏమిటి? సరళను రేప్ చేసినది దాసుగారు అయినట్లు ఆయన దగ్గర నుంచి ఒక ఉత్తరం రాయించి తీసుకోవాలని జోకర్ కోరిక. అలాగైతే తను ఆయనకు భయపడుతూ ఉండవలసినది లేదు. డిన్నర్ జరిగినప్పుడు దాసుగారు 10 మందిలో ఏమని ప్రకటించారు? తను ఉత్తరాల ద్వారా బెదిరిస్తున్న మనిషి ఎవరైనప్పటికీ స్వేచ్ఛగా తనను ఏకాంతంలో కలుసుకోవచ్చు, అతని కోరిక ఎటువంటిదైనా తాము తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దాంతో కత్తి పట్టుకుని జోకర్ ఆయన గదిలోకి వెళ్ళాడు. చీకట్లో కూడా నువ్వు అనుసరించావా? సకాలంలో వెళ్ళి ఎందుకు రక్షించలేకపోయావు? మార్గంలో మేడమెట్ల మీద డిటెక్టివ్ బలరాం మూలంగా అంతరాయం కలిగింది. అప్పటికే కార్యం మించిపోయింది. జోకర్ దాసుగారి రివాల్వర్ కాల్పు వల్ల మరణించాడు. నువ్వు వెంటనే నీకు తెలిసిన విషయం పోలీసులకు తెలియపరిచావా? అవును, తెలియజేశాను. దాసుగారిని కలుసుకున్న జోకరు తన కోరికను వెలిబుచ్చి వారి వల్ల తనకు కావలసిన ఉత్తరము ఎందుకు తీసుకోలేదో నీకేమైనా తెలుసా? నాకేం తెలియదు. ఆయన నిరాకరించి ఉండవచ్చు. ప్రమీలాదేవి మీనాను ప్రశ్నించడం అంతటితో విరమించింది. ప్రాసిక్యూటర్ లాయర్ వెనువెంటనే కొన్ని ప్రశ్నలు వేసి ఆమెను క్రాస్ చేశారు. జోకరు చీకటి గదిలో ప్రవేశించే ముందు దాసుగారిని తను హత్య చేయదలుచుకున్నట్లు నీతో ముందుగా చెప్పాడా? అలా చెప్పలేదు. ఎలా చెప్పాడు? సరళను రేప్ చేసిన నేరమును దాసుగారు తన మీద పెట్టుకుని ఉత్తరం రాసి ఇయ్యకపోతే అప్పుడు హత్యకు పూనుకుంటానని చెప్పాడు. జోకర్ దాసుగారితో అందుగురించి ప్రస్తావించడం నువ్వు విన్నావా? లేదు. వెంటనే అపోజిషన్ లాయరు న్యాయస్థానాన్ని ఉద్దేశించి, యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయి నేరం చేశాడని రుజువు చేయడానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. చీకటి గదిలో తన రహస్య ప్రియుడు జోకర్కు ఎటువంటి ప్రమాదము జరగకూడదని ఆమె కూడా అతన్ని అనుసరించి ఉంది. దాసు ఏమాత్రము సదుద్దేశమును కలిగి ఉన్నప్పటికీ నలుగురిలో ప్రకటించిన ప్రకారం తన్ను నమ్మి తన గదిలో ప్రవేశించిన జోకర్తో కొన్ని మాటలైనా మాట్లాడి ఉండేవాడు. మీనా వెళ్లేసరికే జోకర్ను దాసు చంపాడు. ఇది కావాలని చేసిన హత్యే. కావున దాసు శిక్షార్హుడే. వెంటనే ప్రమీలాదేవి లేచి యజమానిని హత్య చేసే దురుద్దేశము జోకర్కు ఆది నుంచి ఉంది. ఆ ఉద్దేశంతోనే అతను క్రైమ్ థ్రిల్లర్ పేరుతో కొన్ని ఉత్తరాలు రాసి ఉన్నాడు. వాటిని అతను తప్ప ఇంకెవరూ రాయలేదని రుజువు చేయగల కొన్ని నమూనా పత్రాలు దాఖలు చేస్తున్నాము. ప్రమీలాదేవి దాసుగారింట్లో పోలీస్ సెర్చ్ సమయంలో బయటపడిన జోకర్ స్వదర్స్తూరి గల కొన్ని పత్రాలను దాఖలు పరుస్తూ తిరిగి ఇలా చెప్పింది. అంతేకాకుండా దాసును హత్య చేసే ఉద్దేశం జోకర్కు తప్పక ఉందని మీనా సాక్ష్యం వల్ల తెలుస్తోంది. మరి జోకర్ చీకటి గదిలో ప్రవేశించినప్పుడు ఒక కత్తిని కలిగి ఉన్నాడనే విషయం కూడా ఆ సాక్ష్యం వల్లనే రుజువైంది. స్వంత ప్రాణాలను రక్షించుకునే నిమిత్తం ముద్దాయి రివాల్వర్ ఉపయోగించి జోకర్ను హత్య చేయడం లా ప్రకారం ఎంత మాత్రం నేరం కాదు. కనుక కోర్టు వారు ముద్దాయిని నిరపరాధిగా ప్రకటించి అతనిపై దాఖలు చేయబడిన ఛార్జ్షీట్ని రద్దు చేయగలరు. ప్రధాన న్యాయమూర్తి జ్యూరీలతో ఆలోచించి తీర్పు వెంటనే చెప్పారు.
ఈ కేసులో అపరాధిగా నిలిచిన మిస్టర్ దాస్ తన నౌకరైన జోకర్ను హత్య చేసిన మాట నిజమే. అయితే జోకర్ క్రైమ్ థ్రిల్లర్ అనుకొని స్వయం రక్షణార్థం ఈ పని చేసినా కూడా తప్పు తప్పే అవుతుంది. చట్టము పోలీసులు ఉండగా దాస్ గారు ఆ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం కూడా పెద్ద నేరం. అది కాక జోకర్ సరళను రేప్ చేసి హత్య చేసినప్పుడు దానిని కప్పిపుచ్చడానికి ఆయన సహాయం చేశాడు. అది కూడా ఒక నేరమే. కనుక ఈ నేరాలన్నిటికీ ముద్దాయికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం అంటూ ప్రమీలాదేవి వైపు చూశారు యువర్ ఆనర్. నా అభిప్రాయం కూడా అదే. దాసుగారు హంతకుడు కాదని చెప్పడం, తెలిసి ఈ హత్య చేయలేదని చెప్పడం కాదు. కోర్టు వారు దాసుకు విధించిన శిక్షకు అతడు పాత్రుడే అంటూ కూర్చుంది. పోలీసుల అనుమతితో దాసు ప్రమీలాదేవి దగ్గరకు వచ్చాడు. మేడం, మీ దయ వల్ల ఉరి నుంచి తప్పించుకున్నాను, అందుకు మీకు ధన్యవాదాలు. నేను చేసిన ఘోరాలు ఇంత అంతా కాదు, ఎన్నో పచ్చటి సంసారాలు పాడు చేశాను. వారికి ఒక్కొక్కరికి 25,000 ఇచ్చి వారి వారికి ఇష్టమైన వృత్తులు స్వీకరించేందుకు మీరు సహాయపడండి. రాజ్యాన్ని ఆమె భర్త రంగనాయుడికి 25,000 రూపాయలతో నా క్షమార్పణలతో అందచేయండి. లాయర్ ప్రమీలాదేవి జాలిగా మందహాసం చేసింది. ఈ 3 ఏళ్లలోనూ మీరు పూర్తిగా సంస్కరించబడి ఉత్తమ మానవులై మళ్ళీ బయట ప్రపంచంలోకి అడుగు పెడతారని ఆశిస్తున్నాను అని అంది. ఈ మాటనే బలంగా తీసుకుని 3 సంవత్సరాలు 3 క్షణాల్లాగా గడిపి బయటకు వస్తాను అంటూ పోలీసులకు చేతులు అందించాడు దాసు. క్రైమ్ థ్రిల్లర్ కథ అయిపోయింది. ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.